partners, field trainers and our cadre and community leaders. Sai Bhaskar Reddy garu gnanam eppudu kudanu okaru sottuga undakoddu ane chaala gattiga nammetuvanti oka vyakti. Andukosame ayana edaina sare ఓపెన్ సోర్స్ లో ఉండాలి, ఓపెన్ నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ షుడ్ బి ఫ్రీ అనే దానికి సంబంధించి చాలా పనిచేస్తుంటారు. ఆయన జియాలజీలో అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సి చేశారు, తర్వాత పిహెచ్డి కూడా చేశారు. ఆయన మంచి వక్త, చాలా కార్యక్రమాల్లో హాజరయ్యి అందరికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి సిజిఆర్ అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లో ఒక అర్త్ సెంటర్ అని ఉంది, ఆ అర్త్ సెంటర్ కు డైరెక్టర్ గా ఉన్నారు. అట్లాగే ప్రభుత్వంతోనూ పర్యావరణ మంత్రిత్వ శాఖలతో కలిసి చాలా కార్యక్రమాలు ఆయన చేశారు. ముఖ్యంగా హుసేన్ సాగర్ లో లేక్ రెనోవేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు, దానికి సంబంధించి ఆయన చాలా మంచి కృషి చేశారు, తర్వాత చాలా కాంట్రిబ్యూట్ చేశారు. డిఎఫ్ఐడి డెవలప్మెంట్ ఫండ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, దానికి సంబంధించి జేఎఫ్ఎం కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్లడంలో కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఈ బయోచార్ తర్వాత స్ట్రౌస్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ లో చాలా కాంట్రిబ్యూట్ చేశారు. చాలా పుస్తకాలు రాశారండి ఆయన, చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఎన్విరాన్మెంట్ సంబంధించి, రూరల్ డెవలప్మెంట్ సంబంధించి. సాయి భాస్కర్ గారు, నేను అందరి తరఫున చాలా సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, దయచేసి మీరు ప్రెజెంటేషన్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుచున్నానండి. థ్యాంక్ యూ సార్, కొంచెం కోహోస్ట్ చేయరా నాకు ప్రెజెంటేషన్ చేయడానికి. నమస్కారం సార్, రఘువీర సార్. సహానా, ఇస్ ఇట్ లైవ్ నౌ? Yes, it is being live streamed, sir. Yeah, yeah, it is as per chat, right? Yeah. Chat link. Yeah, great. Ramesh, can you make Sai Bhaskar co-host, because I lost the host rights. No, you got mic pro change for me. Thank you, Ramesh. Acha, Sahana, can you exit? Sir, since I've logged in through the Papagni ID, therefore I lost the host rights. Can you make Sai Bhaskar Reddy as a host, co-host? Sai Bhaskar Reddy, I'm making him the co-host. Yeah. Okay, sir, you can start live. Yeah. Acha, ఇక్కడ లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏంటంటే ఒక విజ్ఞప్తి, ఇక్కడ మీ చాట్ బాక్స్ లో ఆల్రెడీ లైవ్ లింక్ ఇచ్చారు, దీన్ని మీ మిత్రులకి, మీ సంబంధించినటువంటి బ్లాక్ టీమ్స్ కి అందరికి కూడా షేర్ చేయవలసిందిగా మనకి. ప్లీజ్ షేర్ సార్. సాయి భాస్కర్ రెడ్డి గారు, ప్లీజ్ గో. ఓకే, తర్వాత రమేష్, మనకు అచలేంద్ర రెడ్డి సార్ వస్తే అలో చేయండి. స్క్రీన్ కంప్లీట్ కనబడుతుందా సార్? మీకు ఆఫ్ కనబడుతుందా? ఆఫ్ కనబడుతోంది సాయి భాస్కర్. ఓకే, నేను ఇప్పుడు ఫుల్ చేస్తున్నా సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా సార్? సార్ మీరు ఎగ్జిట్ అయ్యారు సార్. అవును సార్, స్క్రీన్ ఓకేనా? నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే, షల్ ఐ కంటిన్యూ? హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఉన్న మెయిన్ చీఫ్ గెస్ట్ అచలేంద్ర రెడ్డి సార్ గారికి, అట్లనే రఘువీర్ సార్ గారికి, మేడం ఉమా అమరేశ్వరి గారికి, అలాగే వాలి గారు, తర్వాత రమేష్ కుమార్ గారు నాకు చిరపరిచితులు వీరు. సో వీళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న ఐ థింక్ మోర్ దెన్ 100, ఇంకా యూట్యూబ్ ద్వారా కూడా ఎంతో మంది పార్టిసిపేట్ చేస్తున్న అందరికి కూడా నమస్తే. సో ఇది ఎన్వైరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు, అంటే కరెంట్ కాంటెక్స్ లో మనం చూసినా గానీ. అయితే ఎస్పెషల్లీ ఈ రోజే మనకు వరల్డ్ ఎన్వైరాన్మెంట్ రోజు, యుఎన్ డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రెస్టరేషన్ అని యుఎన్ ఈ రోజే మొదలు పెట్టింది. అంటే ఇది మళ్ళీ ఒక 1 డెకేడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అది కూడా ఇది వరల్డ్ ఎన్వైరాన్మెంట్ రోజు ఈ రోజు మొదలు కావడము, ప్లస్ ఎస్పెషల్లీ అంటే నాకు కాంటెక్స్ట్ ఏందని అంటే అది అన్ ఆర్గనైజేషన్ ఎఫ్ఈఎస్ మీరు చేసే వర్క్ 100% అసలు మీకోసం ఈ డెకేడ్ ని డిక్లేర్ చేసారేమో అని అనిపిస్తుండే. అయితే ఇందులో బేసికల్ గా యుఎన్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రెస్టరేషన్ ప్రివెంటింగ్, హాల్టింగ్ అండ్ రివర్సింగ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ వరల్డ్ వైడ్ అనేది మెయిన్ థీమ్ ఇక్కడ.
of course to help end poverty gani leda combat climate change and prevent mass extinction ivanniti kuda idu helpful untad anedi point so alage ikkada manaku sdgs already it's a ongoing thing manaku ante manam chuste idi it is not inka 5 years ayyindi inka 10 years unnadi but ippudunna economic recession and other challenges la definitely we need to rethink relook at this sdgs how to achieve them idu kuda 10 years inka undi kabatti idu kuda important 17 goals chaana important andulo environment related gaani poverty related gaani ivanni kuda bhagame సో ఇక్కడ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది మన మిషన్ ఉన్నది అందులో సోలార్ మిషన్ కానీ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ సస్టైనబుల్ హ్యాబిటాట్స్ కానీ అట్లనే వాటర్ మిషన్ కానీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మిషన్స్ అలాగే సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్ అండ్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా అఫారెస్టేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ 33% మళ్ళీ చేయాలని అనుకోవడము తర్వాత నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సో ఇది కూడా క్రిటికల్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ ఆర్ ఈవెన్ సస్టైనింగ్ ద ఫార్మర్స్ అండ్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ సో ఇది కూడా మన మిషన్లో భాగం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సో యాజ్ ఐ సెడ్ ఎఫ్ఈఎస్కి యాక్చువల్గా అసలు ఎఫ్ఈఎస్ కోసమే ఈ యొక్క థీమ్ డెకేడల్ థీమ్ ఉన్నదని అనిపించింది ఎందుకంటే ద ఆబ్జెక్టివ్స్ ఆర్ గోల్స్ ఆఫ్ ఎఫ్ఈఎస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఎకాలజికల్ సెక్యూరిటీ అందులో is the foundation of sustainable and equitable development ani that is the main thing for them and indulo meer annatu land forest water resources ivanni kuda unnai and ikkada working towards ecological restoration and conservation of land so exactly naku the way the UN has declared and what they are saying avanni kuda mee objectives lo already mee organization lo meer chestunna work lo unnanduku chaana santosham naku I felt very happy అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రూరల్ అండ్ అర్బన్ టూ ఏరియాస్ మనం అనుకుంటే రూరల్ ఏరియాస్ లో డ్రౌట్ ప్రూఫింగ్ అనేది చాలా క్రిటికల్ మనకి ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దట్ బట్ డిమాండ్స్ ఆర్ హ్యూజ్ కాబట్టి దట్ క్లైమేట్ చేంజ్ కూడా ఉంది కాబట్టి అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఎస్పెషల్లీ రూరల్ లైవ్లీహుడ్స్ ని సస్టైన్ చేయడం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ అర్బన్ ఏరియాస్కి వస్తే ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎస్పెషల్లీ అర్బన్ ఎన్వైరన్మెంట్ అర్బన్ ఎకోసిస్టమ్స్ ఇట్ ఇస్ ఏ టిపికల్ ఆల్సో ద పర్సెంటేజ్ ఇట్ ఈస్ హార్డ్లీ 1% ఉండొచ్చు అర్బన్ ఏరియా వైజ్ చూస్తే బట్ ద ఇంపాక్ట్స్ దట్ ఇట్ ఈస్ కాజింగ్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇవన్నీ కూడా బిగ్ ఛాలెంజెస్ అండ్ సస్టైనబుల్ హ్యాబిటేట్స్ దట్స్ అనదర్ బిగ్ ఛాలెంజ్ ఇన్ అర్బన్ ఏరియాస్ సో సారీ సో ఇక్కడ క్లైమేట్ చేంజ్ లో ఇఫ్ యు సీ ద ఇష్యూస్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అందులో క్రాప్ ఈల్డ్స్ దెన్ ఫారెస్ట్ ల కంపోజిషన్ హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ వాటర్ రిసోర్స్ వాటర్ సప్లై అండ్ వాటర్ క్వాలిటీ బయోడైవర్సిటీ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అండ్ హ్యూమన్ హెల్త్ లో ఇన్ఫెక్షియస్ డిజీజెస్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అండ్ ఎరాటిక్ అండ్ ఆర్ లెస్ రెయిన్ఫాల్ కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది కాబట్టి దిస్ క్లైమేట్ చేంజ్ అనేది ఇట్ విల్ హ్యావ్ వైడర్ ఇంపాక్ట్ on all kinds of ecosystems and mostly especially naku eppudu ee map nachutadu endukante where we are working anante especially semi arid areas require more ecosystem restoration an anpisthadi because these areas are highly vulnerable even due to climate change either they are getting converted or becoming deserts these semi arid areas so kabatti global ga kuda this semi arid areas percentage is very large and this is highly vulnerable in any day and ikkada annattu intaku mundu climate variability extreme these are more important than change in the life of a farmer idu gurtu pettukovali climate change is more a scientific manalanti policy makers and others ki important gaani oka farmer life la last year varsham paddadi year vadaledu itla they look into this 2-3 years or within a season to season they look what changes are happening అండ్ ఇంతకు ముందు అన్నట్టు ద ఛాలెంజెస్ క్లైమేట్ చేంజే కాకుండా సాయిల్ ఫర్టిలిటీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ హజార్డస్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అనండి ఈవెన్ బర్నింగ్ ఆఫ్ క్రాప్ రెసిడ్యూ ఆర్ ఆల్కలినిటీ ఆఫ్ సాయిల్ దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఐఎమ్ షూర్ మీరు చేసే ప్రాంతాలలో దీస్ ఆర్ సంథింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ యూఆర్ డీలింగ్ విత్ అండ్ ఇక్కడ ఓవరాల్ గా చూస్తే పీపుల్ అండ్ లైవ్లీహుడ్స్ అని మనం అనుకుంటే ఇన్ బిట్వీన్ నేచర్ అనేది ఉన్నది
within that all the natural resources, water, environment, climate change, soil, biodiversity, even disasters that natural hazards anandi leda disasters anandi. So ultimately the commons, we are losing the commons. Even government has different policies to take away the commons, so which were sustaining many people. But ikkada what I did is from some of my works, I tried to give the links to the works, especially the books that I have written on these subjects. And earth conscious and earth leadership is what required today. This picture was taken in Yerragondapalem area, is a chenchu. He is praying nature. There is nothing like, you see, there is no elaboration of things. It's simple. He is only stones are there and there are trees. So this kind of attitude or earth conscious is required in every person. So you could refer to whatever I have given some books here, and the links you can refer later on this subject or these concepts. And ikkada biochar ani why I'm telling is because I have also worked intensively in the last more than 15 years on the soil amendments and all that. So biochar is one of the promising solutions. ఏంటంటే బొగ్గుని మనము బయోచార్ రూపంలో సాయిల్లో వేసి అది కూడా ప్రోసోపి జూలి ఫ్లోరా లేదా వేస్టెడ్ బయోమాస్ ఆర్ క్రాప్ రెసిడ్యూ అని అంటాము. ఇలాంటి వాటిని అదర్వైజ్ ఓపెన్ గా బర్నీ చేసే బదులు దాన్ని కన్వర్ట్ చేసుకొని దెన్ వీ కెన్ యూస్. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ కార్బన్ సిక్విస్టేషన్, సాయిల్ మాయిశ్చర్ రిటెన్షన్, ఈవెన్ యువర్ ఫర్టిలైజర్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అప్లైడ్ ఇట్ విల్ బి రిటైన్డ్, సో యువర్ ఈల్డ్ విల్ బి వెరీ హై. సో దేర్ ఆర్ అంటీన్ possibilities are addressing many challenges that we are facing through this biochar. You could see some of the pictures here, how the plants have grown with and without, and your farmer, they themselves could make their own fertilizers without depending on external fertilizers. And here another important thing is water. Water harvesting is a very very important critical thing. ఎస్పెషల్లీ మనం అంటాం ఇంటింటికి నీళ్లు పట్టండి అంటాం. ఫ్లడ్ వచ్చినప్పుడేమో మాటనే మాట్లాడాం, ఎందుకంటే ఫ్లడ్ వచ్చిన రోజు మీ ఇంట్లో ఇంకుడు గుంత ఉందా అంటే ఇంకేం లేదు, వాళ్ళు ఊరుకోరు. జనరల్గా ఇల్లే మునిగినాక ఇంకుడు గుంత అడుగుతారు అని అంటారు. అంటే వర్షం తక్కువ ఉన్నప్పుడేమో ఇంకుడు గుంతలు అంటాము, ఫ్లడ్ వచ్చినప్పుడు సపోర్ట్ దాకా ఉంటుంది. బట్ అదర్వైజ్ ద ట్రెడిషనల్ ఇఫ్ యూ సీ ద కాన్సెప్ట్, సరే ఇల్లు దాటింది మన ఏరియా దాటొద్దు కదా నీళ్లు, మన ఏరియా దాటింది సిటీ అయితే దాటొద్దు కదా, టౌన్ దాటొద్దు, విలేజ్ దాటొద్దు. So what are the models that we could learn anante? So any city, town, village or any habitation la dusse, we could have different other systems, secondary water harvesting or water bodies, or even Hyderabad lanti pattanamlo enno water bodies unde, we have converted them for other purposes and we don't have know. So ilanti paathe even Tughlaq lantolu manolu valla dusse Daultabad akkada fort la dusse kuda ఫోర్టు చుట్టుముట్టు నీళ్ళది ఎప్పుడో కందకం ఉంటుండే, ఎందుకంటే ఒక్క చుక్క కూడా ఫోర్ట్ దాటిపోవద్దు. అది ఇట్ యూస్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ దెమ్. వై డోంట్ యూ థింక్ లైక్ దట్? ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి మనకు. సో హియర్ ఐ హావ్ రిటన్ ఎ బుక్ ఆన్ అర్బన్ ఫ్లడ్ రిస్క్ రిడక్షన్. ఇందులో మీకు అన్ని మోడల్స్ దొరుకుతాయి, అంటే స్పాంజ్ సిటీ మోడల్స్ కానీ, ఈవెన్ రెయిన్ గార్డెన్స్ కానీ, ఆ డిఫరెంట్ సిటీస్ హూమ్ దే హ్యావ్ రీసెంట్లీ అడాప్టెడ్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ హార్వెస్టింగ్ వాటర్, ఇవన్నీ కూడా ఈ బుక్ లో ఉన్నాయి. And so these are the some of the models which could be, at least most important road runoff, which we are ignoring. Actually then total road density has increased and road runoff is a very good harvesting method. Road pakkane manam kalvatlo avanni unte akkane water ni harvest cheskochu, adhe dams la kuda convert cheskochu. Ippudu bandlu road line appudu tank bandu ante bande kada, adi road road ainappudu mari roadlu bandlu enduku avoddan anukunte automatic water harvesting ainatte. జనరల్ గా మన రోడ్డు టెక్నాలజీలో దాన్ని అవాయిడ్ చేస్తున్నాం, లే వీఆర్ లెటింగ్ ద వాటర్ టు గో అవే. సో అట్లా కాకుండా యూ కుడ్ ఆల్వేస్ కంట్రోల్ దట్ వాటర్ అండ్ స్టోర్ దట్ వాటర్ అండ్ యూజ్ దట్ వాటర్ అగైన్. ఇది రెయిన్ హార్వెస్ట్ అని ఐ హావ్ డిజైన్డ్ పర్టికులర్లీ, ఎందుకంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు మనం రెయిన్ హార్వెస్టింగ్ చేయాలని సంపులు అవి కడతాము. అట్లా కాకుండా ఇదేంటంటే యూ కుడ్ స్టోర్ వాటర్, యూ కుడ్ ఎక్సెస్ వాటర్ ని పర్కులేట్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సర్ఫేస్ ఏరియా పెంచినప్పుడు ద పర్కులేషన్ ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి ఈ పర్ఫరేటెడ్ ఇలాంటిది ఒకటి డిజైన్ నేను చేసిన ఉంటే, సో దిస్ మోడల్ క్యాన్ బి అడాప్టెడ్ ఫర్ అక్విఫర్ రీఛార్జింగ్. ఇది సింప్లెస్ట్ జియో ఫిల్టర్ అని ఇది ఒక డిజైన్ చేసిన ఉంటే, అగైన్ యూ కెన్ యూజ్ యువర్ ఓన్ రూఫ్ టాప్ వాటర్, ఇట్ కెన్ బి ఫిల్టర్డ్ యూజింగ్ దిస్
బయోచార్ అంటే ఏం లేదు, యాక్టివేటెడ్ కార్బన్ అనండి లేదా రిఫైన్డ్ చార్కోల్ అనండి, ఇన్వే లేదా శాండ్ ఫిల్టర్ పెట్టుకొని యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఫర్ డ్రింకింగ్ ఆర్ యూ కుడ్ స్టోర్ దిస్ వాటర్ ఇన్ యువర్ సంప్ అండ్ దిస్ మోడల్ ఆల్సో ఇస్ ఓపెన్లీ అవైలబుల్. సో అల్టిమేట్లీ ఇది వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, దిస్ ఈజ్ వాట్ వేర్ వీఆర్ ల్యాకింగ్. మనం కొత్త ప్రాజెక్టులు ఉన్న శ్రద్ధ ఉన్న వాటర్ ని మేనేజ్ చేసే దాని మీద లేదు. సో వీ నీడ్ ప్రాపర్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్. మానిటరింగ్ ఇస్ వెరీ క్రిటికల్. ఈవెన్ నాగార్జున సాగర్ దగ్గర కూడా మానిటరింగ్ లేదు, ఒకప్పుడు ఉండే. నేను పోయి సెన్సర్లు పెట్టి మానిటర్ చేయాల్సి వచ్చింది అబౌట్ 7-8 ఇయర్స్ బ్యాక్. అసలు ఎంత నీళ్లు ఉన్నాయి, ఎంత నీళ్లు రిలీజ్ అవుతున్నాయి, సో ఆ మినిమం నాలెడ్జ్ కూడా మనకు లేదు. ఆఫ్టర్ ఆల్ హోటల్లో చేయగడుకొని ఒక సెన్సర్ ఉంటుంది, మరి ఇట్లా ఇంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులలో అంత మానిటరింగ్ ఎందుకు లేదనేది ఐ థింక్ అవర్ గవర్నమెంట్ షుడ్ టేక్ ప్రాపర్ డెసిషన్ ఇన్ దిస్ రిగార్డ్. అట్లనే ఇది ఐ హావ్ డిజైన్ ద సింప్లెస్ట్ థింగ్ టు మానిటర్ ద కెనాల్ వాటర్ ఫ్లోస్ మానిటర్ యూజింగ్ అల్ట్రాసోనిక్ సెన్సర్స్ అండ్ ఆల్ దట్ అండ్ మొబైల్ ఫోన్ లో డైరెక్ట్ డేటా వస్తుంది. సో దీస్ ఆర్ ద సింప్లెస్ట్ థింగ్స్ కెన్ బి డివైజ్డ్ అండ్ ఇదేదో లక్షలలో పెద్ద కాంట్రాక్ట్ కన్సల్టెన్సీలు అనే అవసరం లేదు. సో ఇక్కడ అట్లనే ఆర్డినో బోర్డ్ ఇవన్నీ యూజ్ చేసి దెన్ ఫర్ క్రాప్ వాటర్ మేనేజ్మెంట్ కూడా అంటే ఎస్పెషల్లీ ఇన్ ప్యాడీ ఫీల్డ్స్ ల హౌ టు మేనేజ్ ద వాటర్ అండ్ హౌ టు అండర్స్టాండ్ దిస్ రిక్వైర్మెంట్ ఈవెన్ బోమెన్ వాటర్ ట్యూబ్ అనేది ఒకటి సింపుల్ డిజైన్ చేసి ఉంటే సో దట్ ప్యాడీ ఫీల్డ్ లో మనం ఎప్పుడు కూడా ఫ్లడెడ్ ఇరిగేషన్ ఉన్నట్టు చేస్తాం, అంత నీళ్ళు అవసరం లేదు. లిమిటెడ్ వాటర్ ఇచ్చి కూడా మనం ఎఫిషియెంట్ గా వీ కెన్ ఇంక్రీజ్ ద టోటల్ క్రాప్ ఈల్డ్ ఆల్సో. సో దిస్ పర్టికులర్ దిస్ సెన్సర్ ఐ హావ్ డిజైన్డ్ సో దిస్ యూ వన్ కుడ్ అడాప్ట్ ఇన్ ఫీల్డ్స్ అండ్ వీ కుడ్ ఆటోమేట్ యువర్ ఇరిగేషన్ సిస్టమ్ ఆల్సో విత్ దిస్ సిస్టమ్. అట్లనే ఎంత రిక్వైర్మెంట్ అవుతుందని సైంటిఫిక్ డేటా కూడా మీకు ఆన్లైన్ వచ్చేస్తుంటది. దిస్ ఆర్ వెరీ సింపుల్ డివైజెస్. అట్లనే వీ నీడ్ టు అడాప్ట్ దిస్ పాలీ హౌజెస్ కానీ గ్రీన్ హౌజెస్ కానీ ప్రెసిషన్ అగ్రికల్చర్ కానీ. సో దీస్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ అఫ్ కోర్స్ ఇన్ పెరీ అర్బన్ ఏరియాస్ లో దీస్ థింగ్స్ హావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇజ్రాయెల్ లాంటి దేశాలలో అయితే టోటల్ కంట్రీ అడాప్ట్ చేసుకుంటుంది. బట్ మనం కూడా ఐ థింక్ టు ఇంక్రీజ్ ఇప్పుడు ఉన్న ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే చాలా తక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్స్ వీ నీడ్ టు స్లోలీ అడాప్ట్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్. ఎస్పెషల్ ఇప్పుడు ఫార్మ్లాస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎఫ్పిఓస్ అనే కాన్సెప్ట్ వచ్చింది, అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ కి వందన్ అనే ప్రోగ్రామ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా న్యూ వేస్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు ద ట్రెడిషనల్ సిస్టమ్స్. ఇప్పుడున్న ఈ లాస్ కి అమెండ్మెంట్ ప్రకారం కూడా యాక్చువల్ గా ఫార్మ్ క్రైసిస్ టుడే హ్యాస్ ఎకాలజికల్ రూట్స్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజెస్ విచ్ వీ షుడ్ రికగ్నైజ్. యాక్చువల్ గా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద లాస్ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, అదర్వైజ్ ఆల్సో దేర్ వాజ్ అ నీడ్ ఫర్ ట్రాన్సిషన్. సో అగైన్ దీని మీద ఒక ఫార్మర్స్ ప్రైడ్ అండ్ ఆనర్ అని రాసిన దిస్ ఇస్ ఓన్లీ టు కన్సాలిడేట్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ traditionally the farmers have made for the civilizations in the world, how to honor those traditional farmers in a context la book raidam ayindi. Of course training the children, why don't we train the children in schools in monitoring this systems or in creating this technology sensors? Even it's so easy. I have done Kondarpur ane oorla government school pillalaku I have trained all this technology and thing, and they were monitoring their own fields, they were helping their parents to understand how much water we are using in our field. Alage LEDs simple borewell la kuda manam LEDs wire vetesi naalugu LEDs vedta kuda neellu entunnai enta vayini ivanni kuda cheyochu. Meeru pedda systems avasaram ledhu, any time the farmer can know how much water they are drawing and recharge rate ఎంత ఉన్నది, ఎన్ని గంటలకు ఎంత అవుతుంది రీఛార్జ్ అనేది కూడా దే కెన్ నో వెరీ కన్వీనియంట్లీ. అఫ్ కోర్స్ సాయిల్ మాయిశ్చర్ మెజర్మెంట్ ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇన్ బిగ్ ఫీల్డ్స్ ఎట్లీస్ట్ ఒక 4-5 ఇలాంటి అక్కడక్కడ పెట్టినా కానీ ద టోటల్ ఫీల్డ్ క్యాన్ బి మేనేజ్డ్. ఎస్పెషలీ యూ కుడ్ ప్లాన్ ద ఇరిగేషన్ షెడ్యూలింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అట్లనే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్, ఎస్ మనం గవర్నమెంట్ పెట్టి ఎవ్రీ 10 కిలోమీటర్స్ ఒక వెదర్ స్టేషన్ అనేది ఒకటి ఉన్నది ఆల్రెడీ, ఒకటి ఇన్ ప్రిన్సిపల్ బై గవర్నమెంట్ దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ డేటా అది కరెక్ట్ వస్తుంది లేదా అది దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. బట్ ఈచ్ ఇండివిజువల్ ఇఫ్ దే రిక్వైర్ ఇది ఎంత 20,000 పెడితే కూడా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ వస్తుంది 10-20,000 లో. వైఫై ఎనేబుల్డ్ ఉన్నాయి, యూ కుడ్ హ్యావ్ యువర్ ఓన్ వెదర్ స్టేషన్. వై అని అంటే ఎస్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వచ్చినాయి, అది ఇండెక్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ నౌ ఫర్ సమ్ క్రాప్స్, ఇట్ మైట్ బికమ్ ఫ్యూచర్ లో ఇంకా ఇది ఎక్స్పాండ్ కావచ్చు కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ డేటా. ఇప్పుడు బిగ్ డేటా అనేది నడుస్తుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ఛాలెంజ్.
అఫ్ కోర్స్ కంపోస్ట్ ఇవన్నీ చూస్తే లో కాస్ట్ కన్వీనియంట్ ఎఫిషియెంట్ సొల్యూషన్స్ కావాలి. ఇప్పుడు ఊర్లలో చూడండి, చెత్త తయారు చేశారు కానీ చెత్త మళ్ళీ ఎక్కడదక్కడ పడేస్తున్నారు. దే ఆర్ నాట్ సెగ్రిగేటింగ్ ఆర్ డూయింగ్. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్ లో ముట్టుకోనికే కూడా చాలా కష్టంగా ఉన్నది జనాలకు. కాబట్టి వీ నీడ్ టు డివైస్ సర్టన్ ఇన్నోవేటివ్ ఇన్సిటు కంపోస్ట్ మెథడ్స్. బయోచర్ కంపోస్ట్ బిన్ అనేది నేను డిజైన్ చేసిన ఒక సింపుల్ టెక్నాలజీ. యూ కుడ్ యూజ్ ఇట్ రెసిడెన్షియల్ ఏరియాలనే కంపోస్ట్ చేసుకోవడం మంచిది, విచ్ ఇస్ కంపోస్టబుల్. లేదే మనం చెత్తకు వేయాలి, అంత చెత్త బుట్టలు వేసి ఊరవత లేనిక కూడా జాగలేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అఫ్ కోర్స్ స్టబుల్ బర్నింగ్ మీద ఐ రిటర్న్ వన్ బుక్ అండ్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎనీ అదర్ జాగ్రఫీ ఆల్సో, నాట్ ఓన్లీ ఇన్ ద ఎనీ మన ఢిల్లీ చుట్టుపక్కలనే కాకుండా. సో ఇక్కడ అట్లనే బయోమాస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూ అనండి, ఇన్వేజివ్ స్పీసీస్ లైక్ ప్రోసోబి, జూలిఫ్లోరా, వీడ్స్ అనండి, ఫారెస్ట్ లో కూడా ఎంతో వీడు ఉంటుంది, లాంటానా కమారా కానీ. అట్లనే ఫారెస్ట్ బయోమాస్ లా సంథింగ్, మనము ఫారెస్ట్ ఫైర్స్ క్రియేట్ అయ్యే పైన్ నీడ్స్ ఇలాంటివి ఉంటాయి. సో ఎస్, వీ కుడ్ మేనేజ్ ఆల్ దట్ ప్రాపర్లీ. అండ్ ప్రోసోపి జూలిఫ్లోరా మీద అగైన్ దిస్ ఇస్ మై స్టడీ, వన్ కుడ్ రీడ్ దిస్ బుక్. ఇంకోటి అర్బన్ రూఫ్ టాప్ గార్డెన్, నో అర్బన్ ఏరియా షుడ్ బి లెఫ్ట్, ఎస్పెషల్లీ రూఫ్ టాప్ షుడ్ బి లెఫ్ట్ ఓపెన్ అండ్ వేకెంట్ సంథింగ్. దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ ఆన్ ద ఫిఫ్త్ ఫ్లోర్, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇన్ పూణే. Even though he's growing, having all bananas, every kind of plant is there on his rooftop and all their things are being met. So advantages of biochar urban gardens in the nante, especially manaku yes sticks anandi, cooling effect anandi. Even in this kind of corona kind of lockdown situation la kuda, people, a person can get peace and he could feel more with this kind of environment, feel better with better air. Of course the smart villages anedi the concept we need to adopt. There is a lot that we could adopt, including drones anandi leda kaitoons gaani balloons gaani with camera 360 degrees cameras avi petti. These are very cheap, hardly 2-3,000 pedithe manchi camera ostadi, ip camera ostadi leda wifi enabled cameras. You could monitor your own field from anywhere in the world. ఒకసారి మీ ఫోన్ లో మొబైల్ లింక్ చేసుకుంటే అండ్ దిస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఫర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ నీడ్ టు అడాప్ట్ ఆల్ దీస్ టెక్నాలజీస్. అఫ్ కోర్స్ ద స్టవ్స్ అనేది, ఇది ఇంకా గ్యాస్ ప్రైజులు ఇవన్నీ పెరుగుతున్న కొద్ది ఇంకా మళ్ళా మెనీ రూరల్ ఏరియాస్ పీపుల్ ఆర్ గెటింగ్ బ్యాక్ టు ద ట్రెడిషనల్ చుల్లాస్ ఆఫ్ 3-stone టైప్. వీ నీడ్ టు ప్రొవైడ్ దెమ్ ఎఫిషియెంట్ చుల్లా. నేను ఒక 50 రకాల చుల్లాలు డిజైన్ చేసిన ఉంటే ఆల్ ద డిజైన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఓపెన్లీ అవైలబుల్ అండ్ యూ కుడ్ రీడ్ దిస్ అండర్స్టాండింగ్ స్టవ్స్ అనేది నేను రాసిన బుక్ లో కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ రీసెంట్లీ హెడ్ అనే ప్రాజెక్ట్ ఇన్ అర్త్ లీడర్స్ ఫర్ ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్, హౌ టు ఇన్వాల్వ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ ఇన్ మానిటరింగ్ దర్ ఓన్ ఎన్వైరన్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ దర్ ఓన్ లర్నింగ్. ఇక్కడ అహ్మదాబాద్ అనండి, లేకపోతే సూరత్ లా, ఇక్కడ రెండు ప్లేస్ ల వాళ్ళకు సెన్సర్ల మీద ట్రైనింగ్ ఇచ్చి ఎస్పెషల్లీ టెంపరేచర్, రిలేటివ్ హ్యూమిడిటీ, పార్టికులేట్ మ్యాటర్, CO, ఇవన్నిటి మీద వాళ్ళకి ఆ సెన్సర్ల ట్రైనింగ్. దే దెమ్సెల్స్ డిజైన్ దిస్ థింగ్స్ అండ్ ప్లేస్డ్ ఇన్ దేర్ స్కూల్స్ అండ్ దే ఆర్ షేరింగ్ ద నాలెడ్జ్. ఈవెన్ ఒక సిటీ హైదరాబాద్ లాంటి దగ్గర ఎంత పొల్యూషన్ ఉందంటే మనకు తెలియదు, కానీ దిస్ చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దిస్ డేటా ఓపెన్లీ అండ్ ఎనీబడి కుడ్ యాక్సెస్ అండ్ సీ హౌ దేర్ ఎన్వైర్న్మెంట్ ఆర్ లోకల్ ఎన్వైర్న్మెంట్ ఇస్ దేర్ త్రూ స్కూల్స్ అండ్ చిల్డ్రన్ కాంట్రిబ్యూటింగ్ యాజ్ అర్త్ లీడర్స్ ఫర్ ద హోల్ బెటర్మెంట్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్. సో ఈ రకంగా వీ కుడ్ ఇనిషియేట్ సో మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ త్రూ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి భాస్కర్. తను యాక్చువల్ గా ఇంకా టైం ఎక్కువ ఉంటే ఇంకొన్ని విషయాలు చెప్పిండేవారు, ఎస్పెషల్లీ క్లైమేట్ అడాప్ట్ ప్రాజెక్ట్ లో ఏ రకంగా నాగార్జున సాగర్ ఆ నీళ్ళని మానిటర్ చేశారు, రైతుల దగ్గరికి ఏ రకంగా తీసుకుని వెళ్ళారు, క్లైమేట్ చేంజ్ ఇంకా ఏ రకంగా అర్థం చేసుకోవాలన్నది. బట్ ముందు ముందు ఇంకొన్ని అవకాశాలని సృష్టించుకుంటే బాగుంటుంది. సాయి భాస్కర్, వీ విల్ డెఫినెట్లీ టేక్ యువర్ సపోర్ట్ ఇన్ యూటిలైజింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సాయి భాస్కర్ రెడ్డి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలి గారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీ కుడ్ క్యాచ్ అప్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ మనకు అచలేంద్ర రెడ్డి గారు తర్వాత. ఒక్క నిమిషం, నాకు ఇస్తున్నారండి వేరే? హలో, అవును సార్, మీరే సార్ అచలేంద్ర రెడ్డి? అవును సార్, అచలేంద్ర రెడ్డి సార్, మీరే సార్. హోస్ట్ డిజేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అని వస్తుందండి. సహనా,
just make Achilendra Reddy sir director CIPS as co-host. I must be on the line. చేశారండి ఇంకా చేయలేదు సార్ సహనా సహనా ఆర్ యు దేర్ హలో సహనా హలో హలో సహనా రమేష్ కెన్ యూ జస్ట్ స్పీక్ టు సహనా వెదర్ షీ ఇస్ దేర్ Yes, sir. Yes, I am trying. Just. వేరే ఫోన్ లో ఉన్నారు సార్ ఇంకా కనెక్ట్ చేయలేదండి పోస్ట్ డిజేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ ఉంది ఇంకా నేను ట్రై చేస్తున్నా వల్లి గారు కనెక్ట్ కాదు అదే అదే వస్తుందండి ఓకే నో ఇష్యూస్ సార్ మేడం ప్రజెంటేషన్కి వెళ్దామా ఈలోపు సహానుభూతి మాట సార్ మేడం ప్రజెంటేషన్ చేయనియండి సార్ ఈలోపు తర్వాత మనం డైరెక్ట్ మేడం ఇస్ ఆల్సో నాట్ కో హోస్ట్ మేడం పిపిటి ఉందా లేదా తెలియదు కదా లేదు రమేష్ గారు మేడం కూడా కోహోస్ట్ కాదు ఇట్స్ ఓకే కానీ మేడం పీపీటీ పీపీటీ చేస్తారు Ramesh, what I will do, I will exit from the meeting and then just join me again. I will become as the host and then make all this. Just a minute. Sahana. Yeah, Sahana. Adi, can you make director as a co-host? Ramesh, ask her to exit also after making madam and sir host. Director. CIPS. CIPS. Yes. ఈ రోజు స్పీకర్స్ అందరిని కోహోస్ట్ చేసేమనండి ఓకే సార్ దెన్ దెన్ బ్లూ కలర్ వస్తుంది అండి ఓకే ఓకే ఠీక్ ఠీక్ చూద్దాం నువ్వే సార్ యు ఆర్ ద కోహోస్ట్ సార్ ప్లీజ్ గో అహెడ్ సార్ అవును సార్ యూ కెన్ మీరు చేయొచ్చు సార్ షేర్ ఎక్కడ ఉంది చూడండి షేర్ అనుకో
అవును సార్ స్టార్ట్ అయింది సార్ పిపిటి స్టార్ట్ అయిందా అండి పిపిటి స్టార్ట్ అవ్వలేదు వేరే ఏదో జూమ్ యునైటెడ్ అని వేరే వచ్చింది సార్ వేరే స్క్రీన్ స్టార్ట్ అయింది ఓకే हेलो సార్ మీరు పిపిటి మెయిల్ చేయగలిగిన ఐ కెన్ ప్రెజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ సార్ ఒక్క నిమిషం ఇప్పుడండి yes 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 ఓపెన్ అయింది సార్ ఓపెన్ అయింది ఓకే ఓకే you can press F5 for shifting that into presentation mode okay ippudu yes yes okay. yes yes, yes. Oh, done oh. done sir my god small thing got sorry for the inconvenience I mean I don't know anyhow at the outset I thank for foundation for ecological security for giving me this opportunity to be with all of you to share some thoughts on the eve of World Environment Day 2021. The theme is restoring landscapes and restoring ecosystems. The topic assigned to me is ecosystem assessment and biodiversity. Friends, the buzzwords are reimagine, recreate, restore ecosystems for human well-being. This 2021 ecosystem, this year marks the beginning of the United Nations decade on ecosystem restoration. And interestingly, the World Health Organization, I think for the first time, has joined as collaborating agency along with the United Nations Environment Program and Food and Agriculture Organization, among other partners. Sir, Achalendra Reddy, sir. Sir, the presentation in English lo ne undi kabatti. Some community leaders kuda unnaru sir. Telugu lo chepte baaguntundi sir. Okay. Sir. Sorry, sir. ఈ సంవత్సరం ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొలాబరేటింగ్ ఏజెన్సీగా ఈ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్తో వాళ్ళు కలవడం జరిగింది ఎందుకంటే ఈ కరోనా అనే ఒక పాండమిక్ రావడం వల్ల ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ చాలా రిలేటెడ్ అని అందరు రియలైజ్ అయ్యారు దిస్ ట్రూత్ వాజ్ నోన్ టు అంటే ఈ సత్యం అనేది ఏది ఉందో ఇది ఇదివరకే తెలుసు కానీ దిస్ పాండమిక్ అంటే ఇది హ్యాస్ ఫోర్స్డ్ ఆల్ ఆర్గనైజేషన్స్ టు కమ్ టుగెదర్ ఫస్ట్ మనం ఈకోసిస్టమ్ అంటే ఒక బయాలజికల్ కమ్యూనిటీ అంటే కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ జీవులు ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే సాయిల్ అనండి ఎయిర్ అనండి వాటర్ అనండి వీటితో సంబంధంగా ఏర్పరచుకొని ఉన్నదాన్ని ఈకోసిస్టమ్ అని అంటారు సో ఇప్పుడు ఈ సందర్భంగా ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఈ విధంగా అన్నారు ఏ నేషన్ ద డిస్ట్రాయ్స్ ఇట్ సాయిల్ డిస్ట్రాయ్స్ ఇట్ సెల్ఫ్ అంటే తన భూమిని ఎర్త్ సాయిల్ ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని కనుక మనం పొల్యూట్ చేసినా దాన్ని సరైన పరిరక్షణ చేసుకోలేనప్పుడు ఆ దేశమే డిస్ట్రాయ్ అయ్యే అవకాశాలు ఉంటాయని లాంగ్ బ్యాక్ అంటే చాలా సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అంటే సాయిల్ హెల్త్ సాయిల్ ఆరోగ్యం కూడా మనకు చాలా ముఖ్యం సో ఈకోసిస్టమ్ రిస్టరేషన్ అనేది టు అసిస్ట్ ఇన్ ఈకోసిస్టమ్ రికవరీ అంటే డిఫారెస్టేషన్ వల్ల కానీ కాలుష్యం వల్ల కానీ మనుషుల యొక్క యాక్టివిటీస్ వల్ల కానీ ఈకోసిస్టమ్ డిటీరియరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దానికోసమని మనం ప్రతి సంవత్సరం ఈ
ఈ 5th జూన్ ఈ ఎందుకు జరుపుకుంటామంటే మనం జరిగే ఈ పొల్యూషన్ కానీ డిఫారెస్టేషన్ కానీ వీటన్నిటిని మనం ఎంతవరకు ఆపగలిగితే అంత మంచిదనే ఉద్దేశంతో ఈ సందర్భంగా మనం మళ్ళీ అన్ని విషయాలను డిస్కస్ చేస్తాం. సో ది ఆన్గోయింగ్ పాండమిక్ హ్యాస్ రిమైండెడ్ అస్ ఆఫ్ ది హార్మ్ వీ హ్యావ్ కాజ్డ్ టు మదర్ ఎర్త్ అండ్ హౌ ఎసెన్షియల్ ఇట్ ఇస్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్. ఈ భూమికి ఈ పాండమిక్ రావడం వల్లనే కరోనా అనేది, దీనికి పర్యావరణానికి చాలా సంబంధం ఉన్నదనేది ఇప్పుడు చాలా మంది ఇదివరకు తెలుసు, కానీ ఈ విధంగా అంటే ఎక్స్ప్లిసిట్లీ అంటే చాలా ప్లాట్ఫామ్స్ లో ఇది చెప్పడం జరుగుతుంది. మనకు ఈకో సిస్టమ్ ద్వారా ఏమేమి వస్తాయి? ఈకో సిస్టమ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, జీవులు, జీవరాశి, జీవ వైవిధ్యం, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, సాయిల్, వాటర్, ఎయిర్, వీటితో సంబంధంగా ఒక నెట్వర్క్ ఫామ్ అయినప్పుడు మనకు కొన్ని సర్వీసెస్ వస్తాయి. ఇప్పుడు సపోర్టింగ్ సర్వీసెస్ అంటారు, ప్రొవిజనింగ్ సర్వీస్ అంటారు, ఫుడ్, ఫ్రెష్ వాటర్, వుడ్, ఫ్యూయల్, ఫైబర్. రెగ్యులేటింగ్ అంటే క్లైమేట్, క్లైమేట్ చేంజ్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే పర్యావరణ చేంజెస్ ఏవైతున్నాయో, అకాల వర్షాలు ఏదైతే జరుగుతున్నాయో, వాటిని ఎంతవరకు మినిమైజ్ చేయాలో అంతవరకు ఇది ఈకో సిస్టమ్స్ కనుక హెల్తీగా ఉంటే, ఈ పర్యావరణం సంబంధమైన ఈ లింక్స్ ఏదైతే ఇంటర్లింకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఉంటే ఇవన్నీ సర్వీసెస్ మనకు దొరుకుతాయి. కల్చరల్ అంటే మనకు స్పిరిచువల్, మన రిక్రియేషన్, ఏస్థెటిక్ అవసరాలు కూడా మనకు ఈకో సిస్టమ్ సర్వీసెస్ లో ప్రొవైడ్ అవుతాయి. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, వాట్ వీఆర్ డూయింగ్ టు ద ఫారెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ బట్ ఎ మిరర్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ టు అవర్ సెల్ఫ్ అండ్ వన్ అనేది. అంటే మనము ఈ అడవులను ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తున్నామో, అంటే వాటిని నరికివేయడం జరుగుతుందో, అది మన హ్యూమన్ రిఫ్లెక్షన్, అంటే మనకు మనం కూడా దానికి నాశనం చేసుకుంటామని మహాత్మా గాంధీ గారు ఎప్పుడూ చెప్పారు. హెల్దీ ఈకోసిస్టమ్స్ అనేటి మనకు వాటర్, ఎయిర్, సాయిల్ కన్జర్వేషన్ వీటన్నిటి కోసం మనకు కావాల్సింది. సో నాకు ఇచ్చిన టాపిక్ లో ఒకటి స్పెసిఫిక్ గా చెప్పారు, అంటే ఈకోసిస్టమ్ అసెస్మెంట్, అంటే ఈకోసిస్టమ్ ఏది మంచిగుందా, అది హెల్దీగా ఉందా, అది డిటీరియేట్ అయిపోయిందా, డిగ్రేడ్ అయిపోయిందా, లేక దాన్ని ఏ విధంగా మనం ఎవాల్యుయేట్ చేయాలి, అంటే అసెస్ ఎలా చేయాలి అనే ఒక టాపిక్ నాకు ఇవ్వడం జరిగింది. సో ఈకోసిస్టమ్ అసెస్మెంట్ అనేది ఒక టూల్, అంటే మనం ఏ ఒక ఊరికి వెళ్ళాము, అక్కడ అన్ని చెట్లు కొట్టేసి అన్ని ఏమంటారు ఫ్లడ్స్ వస్తున్నాయి అనుకోండి. సో ఏదైతే మనకు రివర్ బ్యాంక్స్ అవుతుందో, మొత్తం చెట్లు కొట్టేసినాక మొత్తం సాయిల్ అంతా పోతుంది, మన అగ్రికల్చర్ సాయిల్స్ అన్ని కొట్టుకొని పోతాయి, వర్షాలు ఎక్కువ పడ్డం. కానీ అదే విధంగా ఈ ఫ్లోరా కనుక మనము రివర్ బ్యాంక్స్ లో పెట్టుకుంటే, కాపాడుకుంటే, మన సాయిల్ ఎరోజన్ చాలా తగ్గుతుంది, అంటే ఎరోజన్ అనేది సాయిల్ లాస్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ విధంగానే ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అని ఒకటి ఉన్నారు. ఇన్వేజివ్ ఇప్పుడు పార్థినియం, కాంగ్రెస్ మొక్క అంటారు కొంతమంది, వయ్యారి బామ అంటారు, ఇది చాలా పశువుల ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఇటువంటి అన్ని కూడా ఈకోసిస్టమ్స్ ను డిగ్రేడ్ చేస్తాయి. ఇప్పుడు మనము ఈకోసిస్టమ్స్ అంటే ఏమేంటి ఈకోసిస్టమ్స్ ఉన్నాయి? గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ అంటే మరి మన కంచెలు అంటాం, మనం కంచెలు గ్రాస్ ల్యాండ్స్ జనరల్ గా కంచెలు అంటాం. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అటవీకి సంబంధించి, కోస్టల్ ఎకోసిస్టమ్ అంటే కోస్టల్ ఏరియాస్ ఉండే వల్ల కోస్టల్ ఎకోసిస్టమ్, అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్, సెమీ న్యాచురల్ ఎకోసిస్టమ్, ఇటువంటి అంటే ఉదాహరణలు నేను ఇచ్చాను, ఎగ్జాంపుల్స్ కొని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ బయోడైవర్సిటీ కన్వెన్షన్ అనే దాంట్లో దీంట్లో ఈ ఈకోసిస్టమ్స్ ని ఎలా కాపాడుకోవాలనే గైడ్ లైన్స్ అందులో ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఈకోసిస్టమ్స్ ను ఈ ఒక అసెస్ చేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో బయోడైవర్సిటీ కన్వెన్షన్ వాళ్ళు, ఒక 1,360 మంది ఎక్స్పర్ట్స్ కలిసి ఒక 5 సంవత్సరాలు దీన్ని అధ్యయనం చేశారు. చేసి కొన్ని ఫైండింగ్స్ వాళ్ళు కనుక్కున్నారు. ఏ విధంగా అంటే ఈ యుగం అంటే ఈ 2001 నుండి 2100 అంటే ఈ 100 సంవత్సరాలలో ఇంకా ఈకోసిస్టమ్ మనకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి, డిగ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫైండింగ్. ఇది సెకండ్ ఏంటంటే, లాస్ట్ 50 ఇయర్స్లో లాస్ట్ 50 సంవత్సరాలలో ఎంత నష్టం జరిగిందో అది కొన్ని 100,000 సంవత్సరాలు కూడా అంత జరగలేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నది అనే విషయాన్ని ఒకటి ఇంకొక వార్నింగ్, ఒక కాషన్, ఒక దే హ్యావ్ గివెన్ ఎ సెకండ్ ఫైండింగ్. థర్డ్ ఫైండింగ్ ఏంటంటే, కొన్ని లాభాలు జరిగినాయి, అంటే ఈకోసిస్టమ్లో ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేయడం వలన కొన్ని లాభాలు డెఫినెట్గా జరిగినాయి, కానీ పూర్ పీపుల్కి ఎక్కువ నష్టం జరిగింది. అంటే రిచ్ పీపుల్ హ్యావ్ బికమ్ రిచ్, పూర్ పీపుల్ హ్యావ్ బికమ్ పూర్. అంటే ఎప్పుడైతే వాతావరణం అంటే పర్యావరణానికి నష్టం జరుగుతుందో అప్పుడు రిచ్ పీపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక రివర్ అంటే అది కాలుష్యం అయింది అనుకోండి, అప్పుడు రిచ్ పర్సన్స్, డబ్బులు ఉన్న వాళ్ళు
మినరల్ వాటర్ కొనుక్కొని తాగలుగుతారు. కానీ పూర్ పీపుల్ అదే వాటర్ తాగే వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అంటే దీని వల్ల పొల్యూషన్ వల్ల లోవర్ అంటే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ చాలా నష్టాలు ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఫోర్త్ ఫైండింగ్ ఏంటంటే మనకు సైన్స్ మనకు పొలిటికల్ విల్ అండ్ సైంటిఫిక్ స్కిల్ అంటారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికి కూడా మనము ఒక విల్ పవర్తో అంటే మనం ఒక డిసిజన్ తీసుకొని కొన్ని ఆప్షన్స్ మనం అడ్జస్ట్ చేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్ స్కీమ్స్ కనుక పెట్టేది ఉంటే ఇప్పటికి కూడా మనం ఈకో సిస్టమ్ డిటరేషన్ అంటే డిటరేషన్ అనేది ఆపగలం. ఇది చేయాలి. కానీ విషయం ఏంటంటే ఛాలెంజెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే వీ డు నాట్ సీ థింగ్స్ యాజ్ దే ఆర్, వీ సీ థింగ్స్ యాజ్ వీఆర్. మనం ఏమనుకుంటాం అంటే డెవలప్మెంట్ అనేది రోడ్డు కట్టడము, రోడ్డు వేయడము, లేకపోతే బ్రిడ్జ్ కట్టడము, ఇల్లు కట్టడము అనుకుంటాం. చెట్టును పెంచడం డెవలప్మెంట్ అనేది ఎక్కడన్నా మీరు నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ ఎవరు అనరు. చెట్టును పర్యావరణానికి పెంచాలంటారు, కానీ చెట్టు పెరగడము డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. సో ఇది ఒక మెంటల్ యాటిట్యూడ్ అనండి, లేకపోతే మనకు ట్రెడిషనల్ థింకింగ్ అనండి, లేకపోతే ఎకానమిస్టులు కూడా దీన్ని ఎక్కువ పట్టించుకోలేదు. సో మనము ఇటువంటి పర్యావరణాన్ని కానీ జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ కానీ అర్థం చేసుకోవాలని అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్ నాట్ యాజ్ వీఆర్. అంటే మన అటిట్యూడ్ మన దృక్పథాన్ని చేంజ్ చేసుకోవాలని నా మనవి. ఇప్పుడు జీవ వైవిధ్యము షిఫ్ట్ అవుతున్నాను నేను అంటే టాపిక్లో. మనది భగవంతుడు అంటే గాడ్ హ్యాస్ బిన్ కైండ్ టు అస్. మనకు చాలా 17 megabiodiverse కంట్రీస్లో ప్రపంచంలో ఎన్నో కంట్రీలున్నాయి మీకు తెలుసు, 250 countries వరకు ఉండొచ్చు. అందులో మన కంట్రీ 17 countries అంటే 17 దేశాల్లో అతి ఎక్కువ జీవ వైవిధ్యం ఉన్న దేశాలు మనది ఒకటి. సో ఇక్కడ నేను ప్రతి స్లైడ్ చదవను, టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తా. జీవ వైవిధ్యం అంటే వాట్ ఈస్ బయాలజికల్ డైవర్సిటీ, ఇవి నేను మీకు క్లుప్తంగా ఈ స్లైడ్లో చదవను, కానీ ఫొటోస్లో నెక్స్ట్ స్లైడ్స్లో చూపెడతాను. అంటే స్పీషీస్ డైవర్సిటీ అంటారు, ఇటు ఫ్లోరా ఫౌనా జంతువులు, మన వృక్షాలు హార్బ్స్ అండ్ ష్రబ్స్. ఇది జెనెటిక్ డైవర్సిటీ అంటే ఒక మొక్క అంటే విత్ ఇన్ ద మొక్కజొన్న ఒక మేజ్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీరే చూడండి ఫోటో. అంటే ఒక మొక్కజొన్నలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే జెనెటిక్ డైవర్సిటీ అంటారు. అలాగే ఈకోసిస్టమ్ డైవర్సిటీ, నేను ఈకోసిస్టమ్ గురించి చెప్పాను కూడా, ఇప్పుడు లేక్ ఈకోసిస్టమ్, మౌంటైన్ ఈకోసిస్టమ్, ఫారెస్ట్ ఈకోసిస్టమ్, ఇటువంటి మూడు. ఈ మూడు కలిసి జీవ వైవిధ్యాన్ని కంబైన్డ్గా డిఫైన్ చేశాను. ఇది బయాలజికల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పే దాంట్లో విషయం ఏంటంటే బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది ఒకటి వచ్చిందండి. అంటే ఇది పార్లమెంట్ పాస్ చేసింది. దీంట్లో బయాలజికల్ రిసోర్సెస్ని డిఫైన్ చేశారు అంటే లీగల్గా డిఫైన్ చేశారు అంటే విత్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, సైంటిఫిక్ నాలెడ్జ్. సో దీని ప్రకారము ఈ డెఫినేషన్ ప్రకారం అంటే నేను చేసినప్పుడు ఇందులో ఇంగ్లీష్ ఇచ్చాను, దీని బయాలజికల్ రిసోర్స్ అంటారు. అన్నప్పుడు ఒక బయాలజికల్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి మధ్యప్రదేశ్లో ఈ కోల్ చార్కు అంటే కోల్ అంటారు కదా మనము సింగరేణి కానీ ఉన్నది, ఈ కోల్ కూడా బయాలజికల్ రిసోర్స్ అని వాళ్ళు మాకు ఇందులో కూడా మాకు యాక్సెస్ రిజర్వేషన్ రావాలని వాళ్ళు కోర్టుకి వెళ్తే అప్పుడు మేము మినిస్ట్రీ వాళ్ళందరూ కూడా ఇది బయాలజికల్ రిసోర్స్ కాదు అని ఇవ్వడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే లీగల్గా మనం కోర్టుకు పోయినప్పుడు ఈ లీగల్ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఇప్పుడు మీకు అంటే టైం లేదు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మనకు హెన్నా పెట్టుకుంటాం, ఇది ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి మన దేశంలో ఉన్నది. హెన్నా లీఫ్ ఉన్నది, అది బయాలజికల్ రిసోర్స్. హెన్నా పెడితే ఇలా మనకు ఇలాంటి కలర్ వస్తుంది మన అంటే పెళ్ళిళ్ళప్పుడు కానీ ఫంక్షన్స్ లాగా పెట్టు, అది ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే సాంప్రదాయక పరిజ్ఞానం. ఇటువంటి సాంప్రదాయ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ చూపెట్టడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు లారియల్ కంపెనీ అని ఉంది ఒకటి మల్టీనేషనల్ కంపెనీ, చాలా దాని 1000 కోట్లలో దాన్ని ఉంటారు. వాళ్ళు ఇటువంటి మన బయాలజికల్స్ మన ఇండియా నుంచి ఏవేవి ఇలాంటి కలర్స్ వస్తాయి అది చూసుకొని వాళ్ళ అదే మళ్ళీ కాస్మెటిక్ ప్రోడక్ట్ గా తీసుకొచ్చి మన దేశానికి అమ్ముతున్నారు. సో ఇటువంటి దాంట్లో మనకు నష్టం. మన ప్రోడక్ట్ మన సాంప్రదాయక నాలెడ్జ్ తీసుకొని వాళ్ళ కంపెనీస్ మనకు అది చేయడము అని అప్పుడు మనం బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ తీసుకొచ్చి మాది ఏది తీసుకున్నా కానీ మీరు లాభంలో మాకు ఒక 21% 2% 5% ఇవ్వాలని మనము రూల్స్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఫౌండేషన్ ఫర్ ఇకాలజికల్ సెక్యూరిటీ చాలా గొప్ప పని చేస్తుంది కాబట్టి ఈ బయాలజికల్ నాలెడ్జ్ బయాలజికల్ రిసోర్స్ నాలెడ్జ్ అంటే సాంప్రదాయక నాలెడ్జ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ గురించి ఉంటే చాలా విధంగా మన రూరల్ సొసైటీ రూరల్ లైవ్లీహుడ్స్ బాగుపడతాయని నమ్మనే. ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే ఏంటి అనేది నాలెడ్జ్ ఇన్నోవేషన్స్ అనేది ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది.
ఇది కన్వెన్షన్ బ్యాలెన్స్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మూడు ఉద్దేశాలు ఉన్నాయి ఇలా. కన్జర్వేషన్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే జీవవైవిధ్య సంరక్షణ, వాటి అంశాల సుస్థిర వినియోగం, జీవ వనరుల వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే ప్రయోజనాలు, నిష్పాక్షిక న్యాయోచిత పంపకం. ఈ మూడవది చాలా డిఫికల్ట్ వన్, దీన్ని యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ అంటారు. అందువల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ నేషనల్ బయోడైవర్సిటీ అంటే స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, తెలంగాణలో కానీ కర్ణాటక కానీ ఆంధ్రాలో కానీ అన్నింటిలో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా దీని స్ట్రక్చర్ ఉంటుంది. మనకు ముఖ్యం ఏంటంటే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ, వాళ్ళ డ్యూటీస్ ఏంటంటే ఈ కన్జర్వేషన్, ఈ లెవీ చార్జెస్, పీపుల్స్ బయోడైవర్సిటీ రాయడము, వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు బయాలజికల్ రిసర్చ్ తీసుకుంటారో వాళ్ళ లిస్ట్ అందరూ ప్రిపేర్ చేసి పెట్టడం, ఇది పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్. దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి విలేజ్ లో ఇప్పుడు బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. దాని ప్రకారం ఇందులో మనకి చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఇవ్వాలంటే ఇప్పుడు అంటే మన నేను ఆనందను సపోర్ట్ చేయడం లేదు, లేకపోతే అది చేయడం లేదు, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ దట్ ఇస్ ఎవ్రీబడి ఇస్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఆనందయ్య గారి మెడిసిన్ ఏదైతే ఉందో ఈ పీపుల్స్ బయోడైవర్సిటీ లో ఆనందయ్య గారి పేరు, ఆనందయ్య గారు యూజ్ చేసే బయాలజికల్ రిసోర్స్ ఇట్లా మెన్షన్ చేయాలి ఆ ఊర్లో ఉన్న పీపుల్స్ బయోడైవర్సిటీ లో. అటువంటిప్పుడు దానికి కోర్టుకు పోయినా కానీ ఆ మందుకు అతనికి అర్హత ఉంటుంది, అతను కనిపెట్టిన మందు అని. అది దీని ముఖ్య ఉద్దేశం. ఆ ఎగ్జాంపుల్స్ అని అప్పుడు చేస్తున్నాయి, కరోనా మందు ఆనందయ్య గారు ఫేమస్ అయ్యారు కదా నెల్లూరు జిల్లాలో, అది ఇందులో రావాలి. ఆ విలేజ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ ఇందులో తీసుకురావాలి. ఇప్పుడు మీకు ఇప్పుడు చిత్తూరులో కూడా ఎఫ్ఈఎస్ పనిచేస్తుంది, పొంగనూరు కావు గురించి తెలుసు మీకు. అంటే బయాలజికల్ రిసోర్స్ బయోడైవర్సిటీ అంటే ఒక్క అడవిలో ఉండేది వైల్డ్ ఏ కాదు, డొమెస్టిక్ బయోడైవర్సిటీని కూడా జీవ వైవిధ్యాన్ని కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల కింద చాలా వీల పొంగనూరు కౌస్ అండ్ బుల్స్ వర్దే చిత్తూరు స్పెషల్ చిత్తూరు ఆ ప్రాంతంలో. ఇప్పుడు అన్ని కలిస్తే మొత్తం పాపులేషన్ 27,025 ఉన్నాయి, ఇంత తక్కువ అయిపోయాయి. సో దీన్ని కాపాడడానికి ఇప్పుడు గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, దానికి టైం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం జరగడం లేదు, మీకు జస్ట్ చూపెడుతున్నది. ఇది ఆదండకాయ అంటారు. ఇది యాక్చువల్ గా వర్షాలు పడే ముందు అంటే మన ఎస్పెషల్లీ ఈ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది స్పెషల్లీ ఇమ్యూనిటీ పెంచడానికి, కరోనా అటువంటి వ్యాధులు రాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి మన పూర్వీకులు దీన్ని ఎక్కువగా ఇది తినేవాళ్ళు, వైల్డ్ గా పెరుగుతుంది. ఇది మీరు కావాలంటే యూట్యూబ్ లో చూడండి, ఇంకెక్కడైనా చూడండి, చాలా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మీకు బయోడైవర్సిటీ యొక్క ఉద్దేశం ఎందుకు చెప్తున్నా అంటే, బయోడైవర్సిటీ అంటే ఒక మన ఈకో సిస్టమ్ బాగున్నప్పుడే ఈ వైల్డ్ హర్బ్స్ అండ్ షర్బ్స్ బాగుంటాయి, అవి బాగున్నప్పుడే మన హెల్త్ బాగుంటుంది. అది నేను లింక్అప్ చేస్తాను. ఇది యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు లాభాలు వస్తే మనకు ఇవ్వాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ స్లైడ్లో. ఈ విధంగా యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటే మన బయాలజికల్ రిసోర్స్ మన సాంప్రదాయక నాలెడ్జ్ తీసుకున్నప్పుడు వేరే కంపెనీస్ మనకు మళ్ళీ వాళ్ళ లాభాల్లో కొంత పర్సంటేజ్ ఆ విలేజ్ కు, ఆ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీకి త్రూ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఇవ్వాలి. ఇప్పుడు రెడ్ సాండర్స్ ఆ విధంగానే ఇవ్వడం జరుగుతుంది. ఎన్బిఏ నుంచి స్టేట్ బయోడైవర్సిటీ బోర్డుకు, స్టేట్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ జరిగిందా అంటే మీకే చెప్తున్నాను. ఇది ఏబిఎస్ అంటే ఏంటిది, దీంట్లో ఎలా ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలనే విషయాన్ని స్లైడ్, మేము ఈ స్లైడ్స్ అన్ని షేర్ చేసుకుంటాను నేను వల్లి గారితో, మీరు చదువుకోవచ్చు తర్వాత, లేకపోతే తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈ మానిటరీ బెనిఫిట్స్ నేను చెప్తున్నా కదా, లాభాలు అప్ ఫ్రంట్ పేమెంట్, వన్ టైం పేమెంట్ అని, అది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మేము రెడ్ సాండర్స్ ఆక్షన్ లో ఎవరైతే కొంటారో హైయెస్ట్ రేట్ లో, హైయెస్ట్ బిడ్ వాళ్ళు 5% అంటే 1,00,000 పెట్టి కొంటే అలా 5,000 దే హావ్ టు పే బ్యాక్ టు ఎన్బిఏ విచ్ విల్ బి ప్లౌడ్, అంటే విచ్ విల్ బి అగైన్, అంటే వాళ్ళు మళ్ళీ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు కానీ ఇస్తే దాన్ని సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ రెడ్ సాండర్స్ ప్లాంటేషన్ చేయడానికి రెండు పనులకు యూజ్ చేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలాంటి రెడ్ సాండర్స్ చాలా కాస్ట్లీ అయిన కాస్మెటిక్స్ తయారు చేస్తున్నారు, ఇది మీకు చూపెడుతున్న ఎగ్జాంపుల్. సో ఇలాంటి కంపెనీస్ వాళ్ళకు వచ్చే లాభాలలో ఒక 1-5% దానికి రేషియో ఉంది, దానికి ఒక ఫార్ములా ఉంది, దాని ప్రకారం మనము విలేజర్స్ తో షేర్ చేసుకోవాలి. ఇది చాలా మందికి తెలియదు. ఇది బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు, ఎన్బిఏ వాళ్ళు డీల్ చేస్తారు. ఇది నాన్ మానిటరీ బెనిఫిట్స్. ఇప్పుడు ఇంకోటి బయోడైవర్సిటీకి లైవ్లీవుడ్స్, ఎందుకంటే ఎఫ్ఈఎస్ చేసే పని అంతా కూడా ఈకో సిస్టమ్ రిస్టరేషన్, ఎకలాజికల్ హెల్త్, మళ్ళీ లెవలీవుడ్స్. ఇప్పుడు బ్యాంబూ బిర్యానీ అనేది ఫేమస్ అయింది, బ్యాంబూ ఎంత యూజ్ అవుతుందంటే ఇప్పుడు బ్యాంబూ దగ్గర దొరకడం లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెడుతున్నాను. ఇది రకరకాల మన ట్రెడిషనల్ రైస్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయి, బ్లాక్ రైస్ ఉంది, నవారా ఉంది, చిట్టి ముత్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు హై వంగడాలు, హై ఈల్డింగ్ వెరైటీస్, బాగా ఈల్డ్ వచ్చే వంగడాలు పెంచొద్దని అనడం లేదు. ఒక 10 ఎకరాలు ఉంది అనుకోండి, ఒకరికి 5 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు మీరు అర్థించుకోండి. ఒక ఎకరం మన ట్రెడిషనల్ మన హెల్త్ కాపాడుకోవాలంటే, ఈ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మన ట్రెడిషనల్ వెరైటీ తినాలి మనం. ఇవి మనం అందరికి తెలుసు. ఈ సొలానా వర్జీనియా అనేవన్నీ ముళ్ళు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది దీని పండ్లు తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవడానికి తింటున్నారు. ఇది నేను ఫొటోస్ ఇచ్చాను,
మీరు నల్లేరు కూడా చాలా అది అందరు తెలిసిన విషయం. మల్టీమీడియా సౌరభాస్ ఇది కూడా చాలా మందికి ఇప్పుడు పాపులర్ అయింది. బచ్చలు ఎర్ర బచ్చలు అందరు తెలిసిన విషయం. ఇది ఇంకొక విషయం మీకు చెప్తున్నా నేను. ఒకప్పుడు మన దగ్గర కాటన్ లో రకరకాల వెరైటీస్ ఉండేవి. ఇప్పుడు బ్రౌన్ కాటన్ కోసం ఒక ఐఐటీలో ఒక చైనాతను ఆదిలాబాద్ కు వచ్చి గడ్డం హరిదాస్ దగ్గర ఇప్పుడు బ్రౌన్ కాటన్ వేస్తున్నారు. ఇటువంటి అదే రేర్ వెరైటీస్ మనం పోగొట్టుకోవద్దు. దీనికి ఫ్యూచర్ లో చాలా వాల్యూ వస్తుంది. ఇప్పుడు అలాగనే ఇప్పుడు మన పుంగనూరు కవులాగా తూర్పుది తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో కనుగొనడం జరిగింది. దీనికి రికగ్నిషన్ ఇచ్చారు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు సైలెంట్ సాయిల్స్ లో సల్వడోరా పరిశీలన అంటే మనకి బూడు అంటే బీడు భూములు వీళ్ళు ఏం పెరగదు అనుకుంటాం కదా, ఈ చెట్లు బాగా పెరుగుతుంది. దీనిలో మెస్వాక్ టూత్ పేస్ట్ చేస్తారు. ఇటువంటి బయాలజికల్ బయోడైవర్సిటీకి డైరెక్ట్లీ లింక్ మన లైవ్లీవుడ్స్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఇటువంటి చౌడు భూములలో పెంచుకోవచ్చు. ఇది ఫ్యూచర్ ఫుడ్ ట్రీ. ఒక ఇప్పుడు కరోనా వచ్చి లాక్డౌన్ వచ్చి మనం ఎక్కడికి పోలేకపోతున్నాం. మన ఊళ్ళో 2-3 ఇటువంటి చెట్లు ఉన్నాయనుకోండి, వీటి పండ్లు చాలా వరకు ఫుడ్ ట్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. పికిల్స్ కానీ వేరే రకంగా కానీ 5-600 సంవత్సరాలు బ్రతుకుతుంది ఈ చెట్టు. ఇది ఎల్లోది మీరు ఎప్పుడు చూసిండరు. ఇది ఎక్కడ దొరికితే ఎక్కడ మనం కాపాడుకోవాలి. ఇదంటే మోతుకు రెడ్డిది కామన్ మన దగ్గర. ఇది చిమచింత చెట్టు అంటారు. దీని గురించి కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. ఇంకోటి ఇది అవుట్ ఇంకా బిల్లియనే ఇండికా అంటారండి. తెలుగులో నాకు సరైన జ్ఞాపకం రావడం లేదు దీని పేరు. కానీ ఇది కూడా మన దగ్గర చాలా కామన్. ఇది 10 చెట్లు ఊళ్ళో ఉంటే మనకు 1-2 మంత్స్ మనకు కూరగాయలు లేకపోయినా మన ఊరు వాళ్ళందరూ కూడా వీటి రకాల పప్పులు వేసుకొని కానీ మీకు అందుకోసం ఎగ్జాంపుల్ కూడా చూపెడుతున్నా, పచ్చడి చేసుకొని కానీ మనం అన్నంలో తినొచ్చు. అంటే కూరగాయలు సప్లై లేక 2 మంత్స్ కరోనా అటువంటి వ్యాధి వచ్చి కంప్లీట్ ఐసోలేట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ ఊళ్ళో ఉన్న కూరగాయలు దొరకడం లేదు అనుకోండి. ఇటువంటి చెట్లు 10 ఉంటే సరిపోతుంది. అంటే నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఒకటి పనసలో ఎర్ర పనస కూడా ఉంది. ఇది పనస చెట్లలో ఇప్పుడు పనస ఇస్ బికమింగ్ వెరీ పాపులర్. అంటే విదేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయడం. ఇది ఇదివరకు అది లేకుంటే వేస్ట్ అయిపోయేది. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చూపెడుతున్నా. మరణ్ గారని మన శివకాశిలో మన అంటే నీపేన్ వస్తే ఇది పెద్ద ఫేమస్. నేను ఎగ్జాంపుల్ అందుకోసం పేపర్లో పడ్డాను మీకు చూపెడుతున్నా. కార్డియస్ సర్పం ఎలా బెలూన్ పోయినట్టు మన ఊళ్ళో అంతగా దొరుకుతుంది. ఇది ఇదును స్ప్రౌటెడ్ చేస్తే ఆమెకు అర్థరైటిస్ కీళ్ళ నొప్పులతో ప్రివెంట్ చేశారు. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. ఇది బయోడైవర్సిటీ కూడా హెల్త్ కి ఈ విధంగా లింక్ ఉంది. ఇది కంగయం క్యాటిలో. దీనికి ఒకటి చెప్పండి, గ్రాస్ ల్యాండ్స్ అయితే మన కంచెలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాలి. ఇది బ్రెజిల్లో చాలా ఎక్స్పోర్ట్ అయిపోయింది ఆల్రెడీ. చాలా బెస్ట్ డ్రాట్ అయిన వల్ల మనకు మెకనైజేషన్ వచ్చిన కానీ మనం వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇది చాలా మంచిది కాదు. వీటిని మన లోకల్ ఇండిజినస్ వేరే బ్రీడ్స్ కాపాడుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇఫ్ యూ డు నాట్ నో వేర్ వీఆర్ గోయింగ్ ఎనీ రోడ్ విల్ టేక్ అస్ దేర్ అని ఒక సామెత ఉంది. మనం ఎటు పోతున్నామని ఏ రోడ్ ఎక్కడికి పోవాలని తెలుసుకోకపోతే ఏ రోడ్ అయినా తీసుకెళ్తుంది మన. అందుకోసం మనం ఒక ప్లాన్డ్ వేలో మన పరిరక్షణ పర్యావరణ పరిరక్షించుకోవాలి, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలి. అల్టిమేట్లీ మనము ఫ్యూచర్ లో కరోనా వంటి వ్యాధులను తట్టుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. ఎస్ సార్, చాలా థ్యాంక్స్ సార్. సార్ మీరు స్క్రీన్ షేర్ స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తారా సార్? ఎస్ చేస్తాను. అప్పుడే స్టార్ట్ చేశారు సార్, చాలా బాగా చెప్పారు. కృతజ్ఞతలని చాటింగ్ లో కూడా వస్తున్నారు. నిజంగా సార్ చాలా అదృష్టం ఉంది సార్ ఈరోజు మాకు సాయిభాస్కర్ రెడ్డి కానీ మీరు కానీ మంచి మంచి విషయాలు చెప్పడం. సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఉంది సార్ నా వైపు నుండి మీకు. ఈ ఎకో సిస్టమ్ అసెస్మెంట్ ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అన్నది ఇప్పుడు ఫీల్డ్ వర్కర్స్ మా దగ్గర ఉన్నారు సార్, అంటే ఫీల్డ్ స్టాఫ్ మేమందరూ కూడాను, మాకు కొంచెం ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అన్న అంశాల గురించి మీరు ఎప్పుడైనా మాకు చెప్పగలుగుతారా సార్? డెఫినెట్లీ, అంటే నాకు తెలిసి డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. బట్ స్టిల్ లాట్ ఆఫ్ డిజైన్స్ ఆర్ దేర్. బట్ ముఖ్యంగా సింపుల్ రెండు వాక్యాలు చెప్పాలంటే, ఫస్ట్ మనము లాస్ట్ 25 ఇయర్స్ లో అక్కడ ఏముండే, లాస్ట్ 50 ఇయర్స్ లో ఏముండే అనేది ఫస్ట్ మనం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది మనకు అర్థం కాదు. అదొక పాయింట్. అంటే టైం లేదు కాబట్టి జస్ట్ అంటే గోయింగ్ టు ద పాస్ట్ హిస్టరీ, యూ కెనాట్ స్టార్ట్ ఈకో సిస్టమ్ అసెస్మెంట్. దేర్ షుడ్ బి సమ్ కంపారబుల్ ఉండాలి కదా అట్లా. ఎస్ సార్. సో మాది గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్ లార్జ్లీ. ఇక తర్వాత మిగిలిన పార్టిసిపెంట్స్ వేరే ఎకో సిస్టమ్స్ నుండి కూడా ఉన్నారు. అగ్రో ఎకాలజీ ఎకో సిస్టమ్,
తర్వాత అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ చాలా ఒక విషయం ఇదొక్క విషయం నేను యూజ్ చేసుకుంటాను చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దీని నాకు తమిళ్లో కొంగునాడో ఏదో అంటారు గ్రాస్ ల్యాండ్స్ కంగాయం క్యాటిల్ ఉన్న దగ్గర అవి ట్రెడిషనల్ చాలా డ్రాట్ హార్డ్ ఆ గ్రాస్ ల్యాండ్స్ అన్ని కూడా మనం అవి ఎందుకు పనికిరావనుకొని దాన్ని వేరే విధానికి కన్వర్ట్ చేస్తున్నారు అది చాలా బాధాకరమైన విషయం ఇది రూరల్ లైవ్లీహుడ్స్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది అందుకోసం నేను సజెస్ట్ చేసింది అంటే పార్షియల్ మెకానైజేషన్ చేయమంటున్నా అంటే పార్షియల్ మెకానైజేషన్ అంటే పశువులతోని మెకనైజ్ చేసే అవకాశాలు ఇంప్లిమెంట్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ ట్రాక్టరే వాడాల్సిన అవసరం లేదు సో అటువంటి మెకనైజేషన్ ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ను మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటీస్ ఏమన్నారో వాళ్ళు రూపకల్పన చేస్తున్నారు కొంతప్పుడు జరుగుతుంది ఎందుకంటే ఇండిజినస్ బ్రీడ్స్ ను ఉట్టిగా పెట్టుకొని మనం అధ్యయలేం కదా రైతుల ఎకనామిక్స్ అనేది వస్తుంది కదా ఎక్కడైనా కానీ సో ఇటువంటి టెక్నాలజికల్ అంటే నాన్ ట్రెడిషనల్ థింకింగ్ అంటే కొంచెం ఇన్నోవేటివ్ థింకింగ్ లో పోయి పార్షియల్ మెకానైజేషన్ విత్ ఎనిమల్స్ కనుక చేస్తే మన ఇండిజినస్ బ్రీడ్స్ అన్ని కాపాడుకోవచ్చు పొంగనూరు చూపెట్టాను ఒంగోలు ఉంది గిర్ ఉన్నది కంగయన్ ఉన్నది ఇటువంటి అన్ని మనం యూజ్ చేసుకోవాలి అది ఓకే చాలా థ్యాంక్స్ సార్ డెఫినెట్లీ మేము మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం సార్ వి విల్ టేక్ యువర్ సపోర్ట్ ఇన్ యాక్చువల్లీ డూయింగ్ ఇన్ ద ఫీల్డ్ తర్వాత యాక్చువల్లీ సార్ మేము ఈ ఎకలాజికల్ అసెస్మెంట్ అనే కామన్ ల్యాండ్స్ లో చేస్తూ ఉంటాం సార్ వాటికి సంబంధించి కూడా తర్వాత మేము మీతో మాట్లాడతాం సార్ ఎకలాజికల్ హెల్త్ మానిటరింగ్ అది చేస్తూ ఉంటాం సార్ వి విల్ టాక్ టు యూ అగైన్ సార్ ఇప్పుడు నేను మన ఉమా అమరేశ్వరి గారిని ఇన్వైట్ చేస్తున్నాను బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ హర్ ఉమా అమరేశ్వరి గారు మదనపల్లి పట్టణానికి చెందినటువంటి వాస్తవ్యురాలు మేడం మేడం మన దగ్గర ఉన్నటువంటి బీటీ కాలేజ్లోనే బిఎస్సీ చేశారు తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్సి బాటనీ చేశారు అట్లాగే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్ చేశారు తర్వాత పిహెచ్డి కూడా చేశారు మేడం సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్ టీచర్గా స్టార్ట్ చేసి ప్రస్తుతానికి జూనియర్ కాలేజ్లో లెక్చర్ బాటనీ లెక్చరర్ గాను తర్వాత ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గాను పనిచేస్తున్నారు మేడం చాలా పుస్తకాలు రాశారు ముఖ్యంగా బాటనీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ పుస్తకాలను కూడా రాశారు అట్లాగే పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి చాలా క్వశ్చన్ బ్యాంక్స్ మెటీరియల్ అవన్నీ కూడాను న్యూస్ పేపర్స్ లోను తర్వాత గైడ్స్ రూపంలో కూడా చాలా రాశారు తర్వాత ఈ టెక్స్ట్ బుక్ పుస్తకాల రివ్యూ కమిటీలో కూడా మేడం మెంబర్ గా ఉన్నారు 2018 గాను మేడం స్టేట్ బెస్ట్ టీచర్ గా అవార్డును అందుకున్నారు 2016 సంవత్సరంలో సేవారత్న అవార్డు అందుకున్నారు ఈ సేవారత్న అవార్డు ఎందుకు అందుకున్నారు అట్లాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ అవార్డును కూడా స్థానికంగా మేడం గారు తీసుకున్నారు మరీ ముఖ్యంగా 2019 సంవత్సరంలో సావిత్రిబాయి పూలే బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డుని మేడం అందుకోవడం మనందరికీ చాలా ముఖ్యమైనటువంటి విషయము తర్వాత ముఖ్యంగా మేడం గారు కొన్ని పుస్తకాలు రాశారు అట్లాగే పేపర్స్ కూడా రాశారు ఫ్రమ్ గ్రీన్ టు ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అన్న అంశం గురించి పేపర్ రాశారు అది మనందరూ కూడా చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పేపర్ అది అట్లాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అనుభవాల్ని డాక్యుమెంట్ చేశారు జీవామృతంని ఉపయోగించడం వల్ల కలిగినటువంటి లాభాల గురించి కూడా మేడం పుస్తకం రాశారు అట్లాగే నేను ఇందాక చెప్పినట్టుగా మేడం గారు ఒకవైపు ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నప్పటికీ కూడాను చాలా స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లోనూ ఎన్జిఓలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో చాలా చోట్ల ఈ ప్లాంటింగ్ యాక్టివిటీ మొక్కల సంరక్షణ మొక్కల్ని నాటడం గురించి చాలా కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా మేడం గారు జూనియర్ కాలేజ్ బాటనీ లెక్చరర్ కంటే కూడాను మదనపల్లి పట్టణంలో తన సేవా కార్యక్రమాల ద్వారా చాలా మంచి గుర్తింపు పొందారు తన డబ్బుల్ని ఖర్చు పెట్టి సొంత జీతం ద్వారా వచ్చినటువంటి తన డబ్బులన్నీ కూడాను సేవా కార్యక్రమాలు ఖర్చు పెడుతుంటారు అని తెలుసుకున్న తర్వాత మేడం గారితో కలిసి పనిచేయాలన్న ఆలోచన వచ్చింది అందులో భాగంగానే మేము ఈరోజు ఈ కార్యక్రమానికి మేడం గారిని ఇన్వైట్ చేశాము మేడం చాలా థ్యాంక్స్ మేడం మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నౌ ఓవర్ టు యూ మేడం ఐఎమ్ స్టాపింగ్ ది స్క్రీన్ షేరింగ్ Yes, madam. Yes, yes, we can hear you. A very good afternoon to all the elect here. At the outset, let me say that a small creature has seeped into this huge, giant activities chestunde. FES, పెద్ద పెద్ద వాళ్ళు అచలేందల రెడ్డి గారు వీరి మధ్యలోకి ఒక చిన్న ఉమా అమరేశ్వరి అనే పురుగు ఈ రోజు చొరబడిందండి. ఇట్స్ అ వెరీ స్మాల్ క్రియేచర్.
So I am very thankful to Bhaktarvalli garu for giving me a part in this, for inviting me to this lecture. So nenu students tho interact avutuntanu kabatti meer cheppina dani batti students ki artham ayye reethilo na topic ni nenu ee roju discuss chestanu. So I know that few of the laymen also are a part of this. So naaku ichina topic corona and environment, 10 minutes kabatti I'll try to finish that before my 10 minutes is over. Right. So ikkada manamu madam, may I request you to press the presentation mode. Just press F5 madam. Sorry, F5. Okay. That's okay. Yes. Yes, yes, yes. Now it is okay. Please carry on. Yes. So today I'll be presenting a few minutes about na corona gurinchi maatladamannapudu em anipistundante andi we're all updated. Roju WhatsApp teeste corona, WhatsApp teeste newspaper teeste corona, everything. We have so much of information with us. But what I wish to say, I'll be limiting myself to 2 points. What we know about viruses, not only corona, and can we predict a pandemic? Oka mahammari vyadini munde manam gurtinche veelunda? Ee viruses ante only corona nena, only covid-19 nena? Mana jalubu kuda virus e kada, aids kuda virus e kada? What we know anedi inkoncham manam oka sari discuss chestam. And naaku ichina part, viruses and environment, why this, right? So manamu viruses lo rakalni oka sari parishilisthe 1918 నుంచి మనకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం H1N1 ఇన్ఫ్లుయెంజా ఏట రకం వైరస్ దీన్ని మనము స్పానిష్ ఫ్లూ అన్నాము. సో ఈ రకమైన వైరసెస్ యొక్క చరిత్రను మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనం ఈ వైరస్ అనే దాన్ని మాట్లాడినప్పుడు వైరస్ యొక్క బలం ఏమి, ఏ విధంగా అది మన మీద దాడి చేస్తుంది అనేది ఒక్కసారి చర్చిస్తాం. సో ఈ రకరకాల 1918లో ఒక్కసారి మనం స్పానిష్ ఫ్లూ లోనైనా అగైన్ H2N2 రూపంలో 1957 లో ఒకసారి దీన్ని చూడొచ్చు. మళ్ళీ 2009 మనం ఒకసారి ఇన్ఫ్లుయెన్జా H1N1 మళ్ళీ రిపీట్ అయినట్టు మనం ఇక్కడ ఈ డేటాలో చూస్తున్నాం. అంటే వైరస్ అనేది మార్పు చెందుతూ 100 సంవత్సరాల్లో మనకు మార్పు చెందుతూ మళ్ళీ కనిపిస్తూ వస్తోంది. మనం ఈరోజు చూస్తున్న కోవిడ్-19 యొక్క స్వరూపాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం చూస్తాం. సో ఈ పాండమిక్స్ అంటే మహమ్మారి వ్యాధులు అంటే ప్రపంచ దేశాలన్నిటినీ వణికించదగిన వ్యాధుల్ని మనం మహమ్మారులు పాండమిక్స్ అంటున్నాం. సో మన చరిత్రలో రష్యన్ ఫ్లూ ఉంది, స్పానిష్ ఫ్లూ, ఏషియన్ హాంకాంగ్ స్వైన్ ఫ్లూ, రైట్? ఇది పిక్స్ నుంచి వచ్చిన ఫ్లూ గురించి మనకు తెలుసు. అన్నిటిలోకి స్పానిష్ ఫ్లూ గురించి ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అవుట్ బ్రేక్ గా చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 1 కోటి మంది, 100 మిలియన్ మంది మానవ జనాభాను మనం కోల్పోవాల్సి వచ్చింది. సో వాట్ ఇస్ దిస్, ఎందుకు ఇలా జరుగుతోంది? లెట్ అస్ సీ దిస్. సో ఇది ఒక రకం ఇన్ఫ్లుయెంజా వైరస్. సో ఇన్ఫ్లుయెంజా ఫ్లూ వైరసెస్ మనకు తెలుసు, మన జలుబు కూడా ఇన్ఫ్లుయెంజా రకానికి చెందిందే. కరోనా అంటే ఏమి లేదు, ఒక వలయము, రైట్? సూర్యుని చుట్టూ ఉండేది కూడా కరోనానే. సో ఇక్కడ కరోనా వైరస్ లో మనం కోవిడ్-19 అంటున్నామంటే కరోనా వైరస్ 2019లో ఎమర్జ్ అయింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టుకున్నాం. సో రజనీకాంత్ గారు చెప్పిన మన జలుబు వారం రోజుల్లో మంది వేసుకుంటే వారం రోజుల్లో పోతుందో, వేసుకోకపోతే 7 రోజులు ఉంటుంది, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, రైట్? సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ బట్ ఇన్ సే మోర్ కంటేజియస్ ఫామ్ అనమాట. సో ఇటువంటి వైరసెస్ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, హౌ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, హౌ ఎన్వైరన్మెంట్ కెన్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనేది చూస్తాం మనం. సో ఇక్కడ మనం H1N1 అనేది ఈ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్స్ లోని యూరామినిడేస్, హెమగ్లూటినిన్ అనే ప్రోటీన్స్ నామకరణంతోనే మనం వాటిని పిలుస్తున్నాం. ఇవి మాడిఫై అయినప్పుడంతా కూడా, ఇవి మార్పు చెందినప్పుడంతా కూడా మనకు కొత్త కొత్త వైరసెస్ మన మీద దాడి చేస్తున్నాయి. సో ఇది కామన్ మ్యాన్ తెలుసుకోవాలి. కానీ మనం మళ్ళీ మర్చిపోతున్నాం, ఓన్లీ ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది కాబట్టి కోవిడ్-19 గురించి మాట్లాడుతున్నాము, ఇది మన మీద చూపించిన ప్రభావాన్ని మాట్లాడుతున్నాం. సో వీ హ్యావ్ హర్డ్ అబౌట్ HIV వైరస్, ఎబోలా వైరస్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో, అండ్ మనము నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ తీసామంటే HPV వైరస్ ఇలాంటివి చాలా మీకు చాలా కనిపిస్తాయి. ట్రీ వైరసెస్ అంటాం వీటిని, మా మనిషిని ట్రీ లాగా, హ్యూమన్ పెపిలోమా వైరస్ అనేది చిన్న చిన్న పులిపిర్లకు కారణమైన వైరసెస్ ఇంత ప్రమాదకారిగా కూడా కొంతమందిలో మేనిఫెస్ట్ అవుతున్నాయి. హౌ అండ్ వై? సో ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్జా గురించి మాట్లాడినప్పుడు స్పానిష్ ఇన్ఫ్లుయెన్జాని, స్పానిష్ ఫ్లూని మనము మదర్ ఆఫ్ ఆల్ పెండమిక్స్ అంటున్నాం. అక్కడి నుంచి 1918 ఎందుకు చెప్తున్నానంటే ఈ 100 సంవత్సరాల్లోనే ఈ వైరస్ రకరకాల మార్పులు చెందుతూ వస్తుంది. వై? బికాస్ వీ హ్యావ్ చేంజ్డ్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ సో మెనీ న్యూమరస్ వేస్ అనమాట. ద హోల్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ లో వచ్చిన మార్పుల వల్ల
ఇది మిటేట్ అవుతా వస్తుంది. ఎందుకు మిటేట్ అవుతుంది అనేది చూస్తాం. రైట్, ఇక్కడ ఈ కోవిడ్ అనేది అండ్ ఇన్ఫ్లుయెన్సా వైరసెస్ అనేవి దే ఆర్ రీ ఎమర్జింగ్ డిసీజెస్. అంటే ఉన్న వ్యాధులే మార్పు చెంది బలపరచబడి అవే బలపరచుకోలేవు. మనం వాతావరణాన్ని మార్పు చేసినప్పుడు ఇవి పరచబడి మన మీదకి మళ్ళీ ఇవి దాడి చేస్తున్నాయి. సో వై దిస్ ఇస్ ట్రిగరింగ్, హౌ దిస్ పాండమిక్స్ ఆర్ బీయింగ్ ట్రిగర్డ్. ఒకసారి దీని చరిత్రలో కొంచెం పోతాం. అందరు దాదాపు 2019 లో ఈ కోవిడ్ స్ట్రైక్ చేసినప్పుడు ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్ అంతా కూడా అమ్మ కంటాజియన్ సినిమా ఒకసారి చూడండి అని, జస్ట్ వీ డిడ్ గెట్ ద సే కోవిడ్ హియర్ ఇన్ టు అవర్ కంట్రీ, వీ వాచ్ దిస్ మూవీ. ఇట్ వాస్ మేడ్ ఇన్ 2011. సో దీనిలో ఈ స్టీవెన్ సోదర్బర్గ్ అనే డైరెక్టర్ తీశాడు ఈ సినిమా కంటాజియన్. ఇది 2011లోనే తీయబడింది. కరెక్ట్ గా 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుందో ఈ సినిమాలో మొత్తం మనం చూపిస్తున్నారు. అంటే డైరెక్టర్ ఏమన్నా సైంటిస్టా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. డైరెక్టర్ ఇస్ నాట్ అ సైంటిస్ట్, బట్ హీ హ్యాడ్ సమ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ దట్. దట్ మీన్స్ సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, రైట్. సో కొన్ని ఆధారాల మూలాన్ని తీసుకొని సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రెడిక్షన్స్ చేస్తున్నారు. అన్లెస్ దట్ హీ కెనాట్ మేక్ ఎ మూవీ లైక్ దట్. ఇప్పుడు జరుగుతుండేది ఇతను నాస్ట్రోడామస్ కాదు, ఇతను వీరబ్రహ్మం కాదు, మన దగ్గర ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి కాదు, నాస్ట్రోడామస్ కాదు, రైట్. హీ గాట్ సమ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. మీరు ఎవరైనా చూడకపోతే కూడా ఈ కంటాజియన్ సినిమా ఇప్పుడు కూడా చూడొచ్చు. మీరు ఇప్పుడు జరుగుతుండేది మీరు మళ్ళీ వెనక్కి పోయి సినిమా చూసినట్టు ఉంటుంది. బట్ వై హౌ సైంటిస్ట్ ఆర్ ప్రెడిక్టింగ్ రైట్ దీస్ థింగ్స్ ఆర్ దే నాట్ డూయింగ్? సో చేస్తున్నారు. సో మనకు సైంటిఫిక్ నాలెడ్జ్ మాసెస్ లేకి గవర్నమెంట్స్ లేకి పోతుందా లేదా? సో ఈ పాండమిక్స్ కానీ, నాట్ ఓన్లీ కోవిడ్, ఎనీ అదర్ డిజీజ్ కానీ ఎలా అవుట్ బ్రేక్ అవుతుంది, వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్? రీసెంట్ గా మనం గుంటూరు ఏరియాలో వి హావ్ సీన్ సమ్ పొల్యూషన్ ఇన్ ద ల్యాండ్, సమ్ పొల్యూషన్ ఇన్ ఎయిర్, పీపుల్ డయింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. సో వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది సైంటిస్ట్ ప్రెడిక్ట్ చేసినప్పుడు, ముందుగానే అంచనా వేసినప్పుడు గవర్నమెంట్స్ ఇవి కన్సిడర్ చేస్తున్నాయా లేదా, దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ పాలసీస్ చేస్తున్నాయా లేదా, ఆర్ వి ఫాలోయింగ్ దట్ ఆర్ నాట్, ఆ రూల్స్ ని బ్రేక్ చేయకుండా మనం దాన్ని ఫాలో అవుతున్నామా లేదా, దీనికి కావలసిన సరైన విద్య అవగాహన మన దగ్గర ఉన్నదా లేదా. సో ఇవి మనం ఆలోచిస్తే మనము చాలా పూర్గా ఉన్నాం ఈ నాలెడ్జ్ లో. సో రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ అండ్ యాటిట్యూడ్, సీ వీ హ్యావ్ టు డూ ఎ లాట్. సో వీఆర్ నాట్ అవేర్, అవగాహన చాలా తక్కువగా ఉంది. ఎవరేది చెప్తే అది అన్సైంటిఫిక్ ఇష్యూస్ అన్ని కూడా మనం ఫాలో అయిపోతూ ఉన్నాం అన్నమాట. సి వైరస్ అనేది రెండే రెండు పార్టికల్స్ ఉన్నాయి, అందులో అసలు సెల్ స్ట్రక్చర్ లేదు. సో బయట మన శరీరం బయట పోతే ఇట్స్ విరియోన్, ఎవరీ స్మాల్ పార్టికల్, చాలా చిన్నది అసలు, రైట్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లివింగ్ అవుట్ సైడ్ యువర్ బాడీ, యువర్ బాడీ సెల్. సో అండ్ దే దిస్ వైరసెస్ కెన్ ఈవెన్ అటాక్ ఎనీ అనిమల్, ప్లాంట్ ఆర్ ఈవెన్ బ్యాక్టీరియా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్. అండ్ యూ నో దీంట్లో ఇంకా అద్భుతమైన విషయం ఏమంటే వైరస్ కంటే చిన్నది, వైరస్ మైనస్ ప్రోటీన్, కేవలం కేంద్రకామ్లం కూడా, న్యూక్లిక్ యాసిడ్ కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు కాస్ డిసీజ్. దిస్ ఇస్ కాల్డ్ విరాయిడ్. అండ్ ఓన్లీ ప్రోటీన్ పార్ట్ ఈస్ ఆల్సో ఏబుల్ టు కాస్ ఎ డిసీజ్, దిస్ ఈస్ ప్రియాన్. సో వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ హియర్. స్క్రాపీ డిసీజ్ ఇన్ షీప్ అంటాము, మ్యాడ్ కౌ, బొవైన్ ఎన్సెఫలైటిస్, స్పాంజిఫామ్ ఎన్సెఫలైటిస్ అంటాము. ఈ బీఫ్ తిన్న మనుషుల్లో జూనోటిక్ గా, అంటే జంతువుల నుంచి మనుషుల్లోకి వచ్చే వ్యాధుల్లో ఇటువంటి వ్యాధుల్ని సిజేడి సిండ్రోమ్ అంటాము, రైట్. క్రిస్పెల్ట్ జాకబ్ డిజీజ్ అంటాము. ఇలా వైరస్లు, వైరస్ కంటే చిన్న జీవులు జంతువుల్లో వ్యాధులను కల్పించినప్పుడు ఆ వ్యాధులు మనిషికి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. నాట్ ఓన్లీ దిస్, బ్యాట్ నుంచి, చైనా నుంచి మనకు కోవిడ్ 19 వచ్చేసింది. మనం దాని గురించి మాట్లాడుతున్నాం. వాట్ అబౌట్ దిస్ ఈ బొవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫలైటిస్? దీని గురించి మనం మర్చిపోయినాం. 5-6 సంవత్సరాల ముందు యూరోపియన్ కంట్రీస్ అంతా దే హావ్ బరీడ్ థౌజండ్స్ ఆఫ్ క్యాటిల్. అండ్ ఇన్ అవర్ కంట్రీ వెన్ వి గోట్ ఇన్ 2009 మనకు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు, స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు బర్డ్స్ ని, చాలా పౌల్ట్రీని మనము వి హావ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ ఎర్త్. వెన్ వి ఆర్ ఎలిమినేటింగ్ యానిమల్స్ డ్యూ టు వైరస్, why nature does not eliminate us? Maybe this is a route that virus has, that nature has taken. So it is the nature of nature that it's teaching us a lesson. So oka virus vaste manam animals gurinchi em aalochistunnam, mana chuttu surrounding environment loni say zoosphere, plant sphere, phytosphere gurinchi aalochinchukunda manam ee jabbulu enduku vastunnayi anedi pakkana pettestunnam.
మనకు వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నాం, రెస్పాండ్ అవుతున్నాం. చూడండి, బొవైన్ స్పాంజిఫామ్ ఎన్సెఫలైటిస్ తో క్యాటిల్ వేల కొద్ది చనిపోయే, షీప్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. దీస్ ఆర్ ఆల్ వైరల్ డిసీజ్, రైట్? వేర్ ఆల్ మనం చాలా మంది అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు, కానీ ఈ జబ్బులు ఎందుకు వస్తాయి, వీటిని ట్రీట్ చేయాలా వద్దా, వీఆర్ నాట్ టాకింగ్. సో ఈ పర్టికులర్లీ ఈ మ్యాడ్ కౌ డిసీజ్, బొవైన్ స్పాంజిఫామ్ ఎన్సెఫలైటిస్ జంతువుల నుంచి మనకు వస్తుందనే క్లియర్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. సీజర్ సిండ్రోమ్ అంటాం దీన్ని, మన బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత మనం మాట్లాడతాం ఈ డిసీజ్ గురించి. ఈ రోజు COVID-19 అవుట్ బ్రేక్ అయింది కాబట్టి వీఆర్ టాకింగ్ అండ్ సీ అబౌట్ ప్లాంట్స్. ఇక్కడ పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్ అని ఒకటి చెప్తున్నాను. ఈ డిసీజ్ ఏమో, ఇట్ ఈస్ కాస్డ్ బై ఎ స్మాలర్ పార్టికల్ దాన్ వైరస్ కాల్డ్ యాస్ విరాయిడ్, రైట్? మనకు ఐర్లాండ్ ఫ్యామిన్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఫైటోప్తెరా ఇన్ఫెస్టన్స్ అనే ఫంగస్ వల్ల హోల్ కంట్రీ వాస్ స్టార్వింగ్ విత్ హంగర్. ఐర్లాండ్ ఫ్యామిన్ అందరికి తెలిసే ఉంటుంది, రైట్? రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు ఐర్లాండ్ ఇట్ వాస్ స్టార్వింగ్ వితౌట్ ఫుడ్. అండ్ హియర్ అంటే మెనీ కంట్రీస్ కి స్టేపుల్ ఫుడ్ కూడా పొటాటో. ఇట్లా పంటలు కనుక వైరస్ వల్ల నష్టపోతే, మీరందరు రైతులు కూడా చూస్తుంటారు చాలా పంటలకి వైరస్ అటాక్స్ వస్తుంటాయి, బట్ వీఆర్ నాట్ అవేర్. వీ డోంట్ హ్యావ్ దిస్ మచ్ నాలెడ్జ్ అబౌట్ plant disease that are caused by viruses, right? ఇవన్నీ మనకు తెలుసా లేదా? ఇదంతా మన విద్యా విధానంలో, మన అవగాహన క్రమంలో మనం నేర్చుకుంటున్నామా లేదా? సో ఇక్కడ మనం వైరస్ ఎలా పనిచేస్తుంది, పర్యావరణంలో మనం ఏం చెయ్యాలో చూద్దాం. సో వైరస్ కి రెండే బలాలు అన్నమాట, దాని డిఎన్ఏ, దాని ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ, న్యూక్లిక్ యాసిడ్ కేంద్రక ఆమ్లం అంటాం దీన్ని. ఇది అతి త్వరగా రెప్లికేషన్ జరుగుతుంది, అంటే ప్రతికృతి దాని మొలిక్యూల్ ని అదే పనిగా ఉత్పత్తి చేసుకుంటుంది హోస్ట్ సెల్. రెండు, మ్యూటేషన్, ఉత్పరివర్తన అంటాం. సో ఉత్పరివర్తన అంటే దాని స్వరూపాన్ని తొందర తొందరగా మార్చేసుకోవడం. ఇక్కడ మనం పర్యావరణం గురించి మాట్లాడాలి. సో ఎందుకు ఉత్పరివర్తనం జరుగుతున్నాయి, ఎందుకు 100 సంవత్సరాల్లోనే, 1984 ముందు మనకి ఎయిడ్స్ అంటే తెలియదు, హెచ్ఐవి అంటే తెలియదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ 84 తర్వాత హెచ్ఐవి గురించి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 2.5 decades దాని మీద పోరాటం చేస్తూ వస్తున్నాం, రైట్? అండ్ నౌ ఆన్ కోవిడ్. Why? Because manaku we don't know how within the 100 years new viruses ela puttunnai because of changes in the environment, paryavaranamlo teeskostunna vipareetha pokadlu, vipareetha maarpula valla virus ki oka opportunity istunnam manam. We are changing the total nature of environment, that is triggering, that is causing synthesis of so many mutagenic agents, rakarakala utparivartana karakalanu utpatti chestunnam. So this is all man made. సో మ్యూటేషన్స్ మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం, రేడియేషన్స్ క్రియేట్ చేస్తున్నాం, అన్వాంటెడ్ కెమికల్స్ ని వేర్ థ్రోయింగ్ ఇన్ టు సాయిల్, థ్రోయింగ్ ఇన్ టు వాటర్, థ్రోయింగ్ ఇన్ టు ఎయిర్, రైట్? సో రకరకాల మ్యూటాజెనిక్ పదార్థాలు ఎప్పుడైతే వాతావరణంలో ఉంటాయో అప్పుడు ఈ ఆర్ఎన్ఏ ఉండడం వల్ల, ఇప్పుడు చెప్పుకున్న ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్ కావడం వల్ల ఈ ఆర్ఎన్ఏ వైరసెస్ తొందరగా మ్యూటేట్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ డిఎన్ఏ వైరసెస్ లో మ్యూటేషన్స్ అదుపులో ఉంటాయి. మన శరీరంలో కూడా, మన కణాల్లో కూడా డిఎన్ఏ ఉంది, అన్ని జీవుల కణాలలో డిఎన్ఏ ఉంటుంది, అది అంత తొందరగా ఉత్పరివర్తన చెందదు. బట్ ఆర్ఎన్ఏ మాత్రం, ఆర్ఎన్ఏ ఉన్న వైరసెస్ మాత్రం చాలా తొందరగా మ్యూటేట్ అవుతాయి. సో దానికి మరమే కారణం అవుతుంది. వాతావరణంలో ఎప్పుడైతే విపరీతమైన రసాయనాలు, వికేంద్ర వికిరణాలు ఉంటాయో ఇవి మ్యూటేషన్స్ ని కలిగించే అవకాశం ఎంతైనా ఉంది. సో మ్యూటేషన్స్ అనేవి చాలా ఉన్నాయి, మన మన మనందరిలో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూటేషన్స్. కొన్ని యూస్ఫుల్ మ్యూటేషన్స్ ను బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ లో మనం ఎంకరేజ్ చేస్తాం, బట్ ఇక్కడ మనము వైరసెస్ దాని ప్రమాదం ఎక్కడ ఉందంటే దాని మ్యూటేషన్స్ లో ఉంది. కాబట్టి పర్యావరణంలో మనం ఎప్పుడైతే అన్నెసెసరీ చేంజెస్ తీసుకొస్తామో, సో దీస్ వైరసెస్ ఆర్ స్ట్రైకింగ్ బ్యాక్, రైట్? అండ్ నౌ లెట్ అస్ సీ, సో వై దిస్? సో గ్లోబ్ ఇస్ ఓన్డ్ బై అస్, వి ఓన్ ద ఎర్త్. మన మన దృక్పథం ఎలా ఉందంటే, మనది ఈ భూమి, ఏ ఇతర జంతువుది జీవిది కాదు అనే దృక్పథంతో ఉన్నాం. పిల్లలకి అదే నేర్పిస్తున్నాం, రైట్? సో లావిష్ లివింగ్ నేర్పిస్తున్నాం. సో వీఆర్ నాట్ టీచింగ్ దెమ్ సింపుల్ లివింగ్, రైట్? సో ల్యాక్ ఆఫ్ నేచర్ కాన్షియస్నెస్, అసలు ప్రకృతి ఏంటి, మీ ఇంటి చుట్టూ మొక్కలు ఉన్నాయా, మీ ఇంట్లో మంచి గాలి పీల్చుకుంటున్నారా, వీఆర్ నాట్ టీచింగ్ దెమ్. సో మెనీ సిస్టమ్స్ హావ్ చేంజ్ సార్ అన్నట్టు, డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైర్న్మెంట్ ఇది. సో ఎకానమిస్ట్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్. సో రెనీ డెస్కార్డెస్ గారు, హీ హాస్ అడ్వకేటెడ్ ప్రైస్ ట్యాగ్స్ టు ఎన్వైర్న్మెంటల్ సర్వీసెస్. సార్ ఇప్పుడు పర్యావరణ
సర్వీసెస్ గురించి చెప్పాడు, సేవల గురించి చెప్పారు సార్, ఎంతమంది సరిగా చూసారో నాకు తెలియదు. సో ఆ పర్యావరణ సేవలకు మనం ట్యాగ్ వేస్తే, ఒక్క వేప చెట్టును మీరు కొంటే అమ్మితే 10,000 or 20,000 అమ్ముతారు, కలప అమ్ముకుంటారు, కలప ఇల్లు కట్టుకుంటారు. బట్ అది ఒక చెట్టుని మనము నిజమైన విలువ చేస్తే, నిజమైన 10 సంవత్సరాలు పెరిగిన వేప చెట్టు విలువ ఎకలాజికల్ టర్మ్స్ లో 34 లక్షలు. క్లియర్లీ యూ కెన్ సే రైట్. ఇది ఆక్సిజన్ బ్యాంక్స్ ని మనం క్యాల్కులేట్ చేసామంటే యూ కెన్ గెట్ అన్ అమౌంట్. సో ఈ రకంగా మనం వీఆర్ నాట్ గోయింగ్, అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ గో త్రూ దీస్ ట్రెండ్స్ రైట్. ఈ ట్రెండ్స్ లో మనం పోవడం లేదు. వీఆర్ నాట్ టీచింగ్ అబౌట్ ఎకో సిస్టమ్ సర్వీసెస్. సో వెన్ వీ డోంట్ మైండ్ అబౌట్ ఎకో సిస్టమ్, ద నేచర్ ఇస్ స్ట్రైకింగ్ బ్యాక్. సో ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, అన్ని వద్దు. ఇక్కడ లాక్డౌన్ చైనాలో 2019లో బ్రేక్అవుట్ వచ్చింది. January 1st మనం నైట్రోజన్ ఎమిషన్స్ ని మనం ఇక్కడ తీసుకున్నట్టయితే, నైట్రోజన్ డైఆక్సైడ్ NO2 ఎమిషన్స్ ని ఇక్కడ మీరు చూస్తున్న బ్రౌన్ ఏరియా వచ్చి హైలీ పొల్యూటెడ్, డెన్సిటీ ఆఫ్ NO2 ఇక్కడ ఈ ట్రోపోస్పియర్ లో. ఇక్కడ రెండవ పిక్చర్ లో మీరు చూస్తుండేది క్లియర్ గా ఈ ట్రోపోస్పియర్ లో ఏ మాత్రం NO2 లెవెల్స్ లేవు. ఓన్లీ ఇన్ 1 month, January 20th లోపల తీసిన పిక్చర్ ఇది. ఇది February 25th, 2020. ఇన్ 1 month when COVID has striken and we have cut down all things, lockdown pettesaro, ekkada industrial activity ledu, ekkada human anthropogenic activity ledu. So the whole life on earth, China meedane life on earth heal outu vastundi. This is one such example where we can say that anthropogenic activities, manamu chese prakriyale paryavarnamlo viparitanga marpulu vastunnayi, zoonotic diseases ki karanam avutunnayi. పర్యావరణంలోని మ్యూటాజన్స్ వైరస్లని కొత్త కొత్త రకాలుగా మార్పు చేస్తున్నాయి. హెల్త్ పరంగా ఆలోచిస్తున్నాం, పర్యావరణంగా ఆలోచించాలి మరి. సో వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ ఎన్వైరన్మెంట్. వీ హ్యావ్ దిస్ 6 ఎలిమెంట్స్ అరౌండ్ అస్. మనం పంచభూతాలు అంటాము ఇక్కడ. ఎకలాజికల్ ఆర్ ఎన్వైరన్మెంటల్ పరంగా నేనైతే 6 ఉన్నాయని చెప్తాను. అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, లిథోస్పియర్, మైక్రోస్పియర్, జూస్పియర్, ఫైటోస్పియర్. వీటన్నిటి హెల్త్ గురించి మనం ఆలోచించకపోతే వీ క్యాన్ బి హెల్తీ. Don't ever say it is about COVID-19 alone. మనం చెప్పలేం COVID-19 మాత్రమే ఇప్పుడు మాట్లాడాలా, వైరస్ మాత్రమే మనం హ్యాండిల్ చేయాలంటే నో. దిస్ హ్యాస్ టు బి హ్యాండిల్ ఇన్ ఏ బిగ్ స్కేల్, ఇన్ ఏ హ్యూజ్ స్కేల్. వెదర్ వీఆర్ లివింగ్ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ద హోల్ ఎన్వైరన్మెంట్, ప్రొటెక్టింగ్ ద హెల్త్ ఆఫ్ ఆల్ ది స్పియర్స్ ఆఫ్ లైఫ్. దిస్ ఆర్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. ఈవెన్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అరౌండ్ దట్, ద జూస్ స్పియర్, ద ఫైటోస్పియర్, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకో సిస్టమ్స్. అండ్ వీ డోంట్ ఓన్ దిస్ ప్లానెట్, Earth will, and we belong to it. Steve Irwin garu, all a known personality to all, allow his Animal Planet programs, right? So there are great people on this earth who are doing service towards animals and environment. Why not we? So I believe in small strategies, and this is one thing where one health approach comes into picture. So mana health kadu, mana health tho paatu chuttu unna animal health gurinchi, ఎన్వైరన్మెంటల్ హెల్త్ గురించి స్ట్రాటజీస్, ప్రోగ్రామ్స్, పాలసీస్ ఎప్పుడు వస్తాయో అప్పుడు మనం ఈ పాండమిక్సే కాదు అన్నిటి నుంచి కూడా మనం ప్రొటెక్షన్ పొందుతాం. ఈ రోజు వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకి జబ్బు వస్తుంది, వేసుకున్న వాళ్ళకు జబ్బు వస్తుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్. ఆర్ వీ టాకింగ్ అబౌట్ దీస్ స్ట్రాటజీస్, వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ, వాట్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎ కామన్ మ్యాన్ హ్యాస్ టు డూ? వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ వన్ హెల్త్ స్ట్రాటజీస్, వన్నెస్ అమాంగ్ ఆల్ మెడికల్ ఫీల్డ్స్, నోవెల్ స్ట్రాటజీస్ ఇన్ ఫైటింగ్ ఎ డిజీజ్. Epidemiological advancements should be made in scientific areas. These are required. And as of me, so na paranga rende mukkal cheppalanukunnanu, I am a small person. So what a single person, small strategies can help, I believe in that. So mem oka green initiative trust anedi pettukunnam. Sar annattu, Bhaktar gar annattu, ma salaries nunchi only 1% of our salary or 2% of our salary mem pakkana pettam, evar daggara dabbulu teeskam. So ma dabbulto mem konni mokkalu, mokkalni panchadamu, పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం చేస్తున్నాం. దిస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్. వెన్ ఐ ఆమ్ ఎ టీచర్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు డూ థింగ్స్, స్పేర్ టైమ్ ఫర్ సచ్ యాక్టివిటీస్, కెన్ అదర్స్ ఆల్సో డూ దిస్? డెఫినెట్లీ కెన్, చేయగలుగుతారు, డెఫినెట్ గా చేయగలుగుతారు. ఐఎమ్ ఇన్వాల్వింగ్ సో మెనీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ త్రూ NSS ప్రోగ్రామ్స్ అండ్ నాన్ NSS ప్రోగ్రామ్స్. సీ హౌ ద చిల్డ్రన్ ఎంజాయ్ బీయింగ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. మేము సీడ్ బాల్ టెక్నాలజీని తీసుకెళ్ళినప్పుడు పిల్లలు ఎంత బాగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు చూడొచ్చు మీరు. ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, లివింగ్ క్లోజ్ టు నేచర్ ఈజ్ అవర్ స్లోగన్. అండ్ వీఆర్ ఎడ్యుకేటింగ్ త్రూ NSS యాక్టివిటీస్, డిస్ట్రిబ్యూటింగ్ ప్లాంట్స్. అండ్ అబౌవ్ ఆల్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే, గోపాల్ రెడ్డి గారు అనే అంకుల్ ఉన్నారు, ఆక్టోజెనేరియన్, 80 ఇయర్స్ అబౌవ్,
వీళ్ళందరూ మోర్ దాన్ చిల్డ్రన్ దే ఆర్ డూయింగ్ సచ్ యాక్టివిటీస్ హెల్పింగ్ మీ అవుట్ ఇన్ దీస్ యాక్టివిటీస్ సో ఐఎమ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ దిట్ బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఈఎస్ హియర్ అండ్ షేర్ మై వ్యూస్ యాజ్ వెరీ స్మాల్ ఇనిషియేటివ్స్ ఐ బిలీవ్ ఇన్ అండ్ ఐ థ్యాంక్ వల్లి గారు ఫర్ గివింగ్ మీ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు బి అమంగ్ ద బిగ్గెస్ట్ జయంట్స్ ఆఫ్ దిస్ ఏరియా థ్యాంక్ యూ అని అండి అందరికీ నమస్కారం అండి చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ Thanks, madam. Can you stop the screen sharing, madam? Yeah. Chala, thanks, madam. Meeru chala manchi amshalni explain chesaru maaku. Actually, FES samstha meeto kalisi definitely panchestam, madam. Madanapalli pattanamlo chuttupakkala pranthallo kudanu. Ee rakamainatuvanti manchi seva karyakramalu meeru mee vrutti gaane pravruttiga chala chestunnaru, madam. Chala dhanyavaadalu, madam. నెక్స్ట్ నేను ఇప్పుడు శ్రీ పి రఘువీర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను సార్ గురించి రెండు వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను యాక్చువల్లీ ఒక్కొక్క ప్యానలిస్ట్ గురించి చెప్పుకుంటూ వెళ్తే ప్యానలిస్టులు చెప్పే టైం కంటే మనం చెప్పే టైమే ఎక్కువ చెప్పాలేమో అని అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ సార్ మీరు మాతో జాయిన్ అవుతున్నందుకు ఈ సార్ రఘువీర్ సారు 1986 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పిసిసిఎఫ్ గా హోదాలో రిటైర్ అయ్యారు సార్ ఉస్మాన్ యూనివర్సిటీ నుండి ఎంఎస్సీలో కెమిస్ట్రీలో ఎంఎస్సి చేశారు అట్లాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో డిప్లొమా చేశారు వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ లో డిప్లొమా చేశారు సారీ తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా చేశారు అట్లాగే ముఖ్యంగా ఎకో టూరిజం ఈ అటవీ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ చేయడంలో కొత్త పుంతల్ని కొత్త విధానాలని తీసుకొని వచ్చారు కొండాపూర్లో ఒక బొటానికల్ గార్డెన్ ఉందండి హైదరాబాద్ లో దానికి ఐఎస్ఓ 9001:2015 గుర్తింపును తీసుకొని వచ్చారు సార్ ఆ సార్ యొక్క కార్యాచరణకు ఇది ఒక మచ్చుతున్న ఒక ఉదాహరణ దాంతోపాటు ఈ ఖాళీ రాళ్ల క్వారీలు చాలా ఉంటాయి వాటిని హెర్బల్ గార్డెన్లుగా ఏ రకంగా తీర్చిదిద్దాలి ఆ రకమైనటువంటి అనుభవం సార్కు చాలా ఉంది ఒక 25 పెద్ద చెట్లను వాటిని ఒక ప్రాంతం నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తరలించి వాటిని పునఃస్థాపించడం అంటే రీలొకేట్ చేయడంలో సార్కు చాలా మంచి అనుభవం ఉంది తర్వాత సార్ పనిచేస్తున్నటువంటి కాలంలో కెనరా బ్యాంక్ వాళ్ళతో కలిసి ఒక్కొక్క వారికి అడాప్టేటరీ అనే ఒక కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేసి వాటి కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారంతో చాలా కార్యక్రమాలని చేశారు అట్లాగే జంగిల్ బచావో జంగిల్ బడావో అన్న క్యాంపెయిన్ ని చాలా విస్తృతంగా చేశారు తర్వాత ఈ విజిలెన్స్ కార్యక్రమాలు పరిశోధన కార్యక్రమాలు సాంకేతిక సహకారము తర్వాత ఈ అంశాలకు పబ్లిసిటీ కల్పించడం వాటిల్లో చాలా కొత్త విధానాలని తీసుకొని వచ్చారు అట్లాగే ఏపీ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అనే ఒక సొసైటీని స్టార్ట్ చేసి ఒక క్యాంపెయిన్ ని దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా ఉన్నారు సార్ దాదాపుగా 1200 మందిని సభ్యులుగా చేర్చారు నీటి సంరక్షణ ఇంధన సంరక్షణ టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ అట్లాగే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాంటి అంశాలని ఇందులో తీసుకొని వచ్చి చాలా మందితో కలిసి కార్యక్రమాలను అమలు చేశారు గవర్నమెంట్ కు అడిషనల్ సెక్రటరీగా ఉంటూ ఈ గవర్నెన్స్ ని చాలా అమలు చేశారనమాట సార్ చాలా టెక్ సావి ఏపీ ఆన్లైన్ ఏపీ తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అమలు చేయడము నాలెడ్జ్ సెంటర్స్ ఈ పోర్టల్స్ ని ఏర్పాటు చేయడము తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ టూల్స్ ని గవర్నెన్స్ లో భాగంగా తీసుకొని రావడము ఎంఐఎస్ సిస్టమ్స్ జిఐఎస్ సిస్టమ్స్ తర్వాత ప్లాంటేషన్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని కూడా సార్ ఇంట్రొడ్యూస్ చేశారు అట్లాగే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఎంఐఎస్ ని అమలు చేశారు ముఖ్యంగా మనందరికీ గుర్తున్నటువంటి వన సంరక్షణ సమితుల్ని ఏర్పాటు చేయడంలో వాటి నిర్వహణలో సార్ చాలా చొరవ చూపి వాటిని అన్నింటినీ బలోపేతం చేయడంలో చాలా కృషి ఉంది అట్లాగే ఏటూరు నాగారం ఏజెన్సీలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక మేడారం అనే ఒక ఊరు వస్తుంది మనందరికీ తెలుసు మేడారం జాతర గురించి దాదాపుగా ప్రతి ఏటా 40 లక్షల నుంచి 50 లక్షల మంది ప్రజలు అందులో పాల్గొంటారు 2002లోనే దీన్ని పర్యావరణ హిత జాతర అంటే ఎకో ఎకలాజికలీ సెన్సిటివ్ టూరిజం లాగా దాన్ని డెవలప్ చేయడంలో చాలా కృషి చేశారు అట్లాగే అవార్డులో ఇచ్చే చాలా కమిటీల్లో కూడా జ్యూరీ మెంబర్ గా ఉన్నారు తను నిష్పక్షపాతంగా ఉంటారన్న ఉద్దేశంతోనే సార్ని అందులో పెట్టుకున్నారు చాలా ప్రావీణ్యత ఉంది సార్కు
అట్లాగే చాలా అనుభవం కూడా ఉంది. చాలా ప్రతిష్టాత్మక సంస్థలకు గెస్ట్ లెక్చరర్ గా కూడా వెళ్తూ ఉంటారు సారు. అట్లాగే ఒక పుస్తకం కూడా రాశారు అనమాట, చిన్న నీటి బిందువులే ఒక పెద్ద సముద్రంగా ఏర్పాటవుతాయని అర్థం వచ్చేలా ఒక పుస్తకాన్ని కూడా సార్ రాశారు. సార్ చాలా మంచి అనుభవజ్ఞులు. సారీ సార్ మీకు చాలా సేపు మిమ్మల్ని వెయిట్ చేయించాం మేము, ఎందుకనంటే మనకు ఈ కొన్ని టెక్నాలజీలో ఉన్నటువంటి ఈ కొన్ని ఒడిదుడుకుల వల్ల మేము తొందరగా ఈ కార్యక్రమాన్ని ముగించలేకపోతున్నాం, అట్లాగే మిమ్మల్ని ఇన్వైట్ చేయలేకపోయాము. మీరు ఓపికగా వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ ఇప్పుడు మనకు ముఖ్యంగా మనం అందరికీ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి వాళ్ళు కూడా ఎకో సిస్టమ్ సర్వీసెస్ గురించి చెప్పారు. ఆ ఎకో సిస్టమ్ సర్వీసెస్ ని మనం క్వాంటిఫై చేయడం ఏ రకంగా చేయాలి, వాటి యొక్క ఆర్థిక విలువని అంచనా కట్టడం ఏ రకంగా చేయాలి అనే అంశం గురించి ఇప్పుడు సార్ మనకు వివరిస్తారు. సార్ ఓవర్ టు యూ సార్. Okay, thank you Vali. I think before I start, I wanted to compliment that CRP from FES. I think ee madhya paper lo nen chadana ikkada andhra jyothi lo nen entlana okati some community resource person from FES has done excellent work in 16 villages. So in case yes sir, I would like her to at least speak. So Vijay Sekhar Parashamma unda? లేనట్టున్నారు సార్, అది యూట్యూబ్ లైవ్ లో గానే మనకు గాని అయ్యారేమో తెలియదు. ఓకే వండర్ఫుల్, యూట్యూబ్ లైవ్ లో ఉన్నారు. ఓకే వాళ్ళ వాళ్ళ టీమ్ లీడర్ ఎవరైనా ఉంటే కూడాను మేబీ వి షుడ్ టెల్, బికాజ్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హావ్ రెడ్ ఇట్. అట్లీస్ట్ ఎవ్రీబడి షుడ్ నో దట్ సింగిల్ హ్యాండెడ్లీ దట్ లేడీ ఈజ్ చేంజింగ్ ఎందుకంటే ఈ యాటిట్యూడ్నల్ చేంజెస్ మనుషుల్లో తీసుకురావడానికి చాలా కష్టం. అలాంటిది 16 గ్రామాల్లో పట్టువదల విక్రమార్కురాలుగా పనిచేసి యాటిట్యూడ్నల్ చేంజ్ తీసుకురాగలిగిందంటే ఐ షుడ్ రియలీ అప్రిషియేట్. దట్స్ ఎ గ్రేట్ వర్క్ బీయింగ్ డన్. కమ్యూనిటీతో వర్క్ చేయడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ వాళ్ళ టీంలో ఎవరైనా ఉన్నారా, ఎనీ వన్ ఫ్రమ్ ద టీమ్? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్, అందరూ కూడా టీంలో. సుధీర్ ఉన్నాడు, విజయ్ శేఖర్ ఉన్నాడు, అట్లాగే చెప్తారు ఆవిడ వర్క్ గురించి, ఎందుకంటే ఐ వాంట్ సచ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ టు బి షేర్డ్. ఇప్పుడు మిగిలినంతా ఈ టెక్నికల్ థింగ్స్ ఇవన్నీ ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడతాయి ఏమిటి అనేది మనకు తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ మా సాటి మనిషి ఇలా చేయగలిగితే మనం ఎందుకు చేయలేము అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇంట్రోస్పెక్షన్ అంటారు సార్. మేము పారేశమ్మకు ఫోన్ చేసి ఆమె జాయిన్ అవ్వమని చెప్తాం యూట్యూబ్ నుండి ఇటువైపుకి. డెఫినెట్లీ వి విల్ అలో హర్ టు జాయిన్. మీరు స్పీచ్ ఇది మీ ప్రెజెంటేషన్ కంప్లీట్ అయ్యే లోపు మనం పారేశమ్మతోనే మాట్లాడుతాం. ఓకే, ఆవిడే మాట్లాడితే మరీ మంచిది. ఇది కొద్దిగా కాంప్లెక్స్ టాపికే కానీ బట్ నాకు చాలా ప్యాషనేట్, ఎందుకంటే మామూలుగా మనము ఈ పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు చెప్పినప్పుడు ఎవ్రీ టైం ఏం చెప్తాము, ఈ పర్యావరణాన్ని పరిరక్షించండి చాలా మంచిది, దీనివల్ల మేబీ వి స్టార్ట్ యాజ్ అ ఫారెస్టర్స్ అయితే ఇది ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకెళ్తుంది, వానలు వస్తాయి, లేకపోతే భూగర్భ జలాలు పెంపొందుతాయి, లేకపోతే జెనెటిక్ డైవర్సిటీ ఉంటుంది, క్లైమేట్ చేంజ్ ఇలాంటివన్నీ చెప్తాం. ఇవన్నీ కూడాను పీపుల్ రిలేట్ చేసుకోవడానికి అంత ఇదిగా ఉండదు, అంటే విని విని వాళ్ళకి బోర్ కొడుతుంది. ఈ 6-7 పాయింట్ల కంటే ఎక్కువ ఎందుకు మనకి రావు పర్యావరణం. బట్ అదే ఈ పర్యావరణం నుంచి మనకి ఎంత మొత్తంలో లాభం వస్తుంది అనేది ఒక క్వాంటిఫై చేయగలిగితే, అంటే డబ్బు రూపంలో వాళ్ళకి చెప్పగలిగితే అట్లీస్ట్ కొంచెం దే విల్ హ్యావ్ మోర్ కన్సర్న్ అబౌట్ ఇట్ అనేది. ఎందుకంటే దిస్ మనం ఆల్ సడెన్ అన్న ఈ ప్రపంచంలో ఎవ్రీవన్ ఈజ్ ఓన్లీ మెటీరియలిస్టిక్ అండ్ దెన్ మనీ మైండెడ్ లానే ఉంటారు. అటు సమాజానికి మనం ఏం చేయాలి ఏం చేయాలి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఇందాక మీరు చెప్పారు మేదారం జాతర గురించి. మేదారం జాతర అనేది వరంగల్లో చాలా మందికి తెలుసు, ఇక్కడ తెలంగాణ వాళ్ళకి 400 సంవత్సరాల నుంచి జరుగుతున్న జాతర. అది ఒక గిరిజన గ్రామంలో ఈ తాడ్బాయి దగ్గర నుంచి లోపలికి వెళ్తే శాంక్చురీ ఏరియాలో ఉంటుంది, వన్యప్రాణి సంరక్షణ ఏరియా. అది శాంక్చురీ ఏరియాలో ఒక 250 ఇళ్ళు ఉంటాయి, అంత చిన్న ఊరు.
అక్కడ ప్రతి 2 సంవత్సరాలకి ఒక మేదారం జాతర అని జరుగుతుంది, సమ్మక్క సంబ జాతర అంటారు. నేను వరంగల్ కన్జర్వేటర్గా పనిచేసినప్పుడు జాయిన్ అయినప్పుడు అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్తే అది 2000 జాతర పేరు మీద పర్యావరణానికి విపరీతంగా నష్టం జరుగుతుంది. అంటే ఎవరికి తోచినట్టు వాడు చేస్తున్నారు, అంటే ప్రభుత్వ శాఖలే అనుకోవచ్చు, ప్రైవేట్ వాళ్ళే అనుకోవచ్చు, వాళ్ళు శాంక్చురీ ఏరియాలో వెళ్ళి పెద్ద పెద్ద మెషిన్లు పెట్టి మట్టి తోలుతున్నారు, రోడ్లు సిద్ధం చేయడానికి చెట్లు కొట్టేస్తున్నారు, అడవిలో ఎక్కడ చూసినా అగ్గి పెట్టుకుంటున్నారు. సో వన్యప్రాణులేమో ఈ ఆల్మోస్ట్ 40 లక్షల మంది జనం ఆ గ్రామంలో 3 రోజులు జాతర కోసం వస్తే ఆ శాంక్చురీలో ఉన్న వన్యప్రాణులకి అసలు ప్రొటెక్షనే లేదు. అట్లా రోడ్ల మీదకి వచ్చి చనిపోవడము, అడవిలో అగ్గిలి పడము, తర్వాత ప్లాస్టిక్ వాడకం ఎక్కువ కావడము, దీనివల్ల పశువులు తిని పశువులు చనిపోవడము, అక్కడ ఉన్న వ్యవసాయ భూములు దేనికి పనికి రాకుండాపోవడం, ఇవన్నీ పర్యావరణానికి జరిగే నష్టాలు. అక్కడ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, యు నేమ్ ఇట్, అన్నీ జరుగుతున్నాయి కానీ ఎవరికి పట్టలేదు. సో అక్కడ నేను వెళ్ళినప్పుడు నార్మల్గా అటవీ శాఖ అంటే వర్దీ డిపార్ట్మెంట్, సో చట్టాన్ని అమలు చేయాలని ఉద్దేశంతో లా ఎన్ఫోర్స్మెంట్ ఆ మెషిన్లన్నీ సీజ్ చేయడం జరిగింది. శాంక్చురీ ఏరియాలో మీరు మట్టి ఎలా తీస్తారని మా స్టాఫ్ అయితే, సార్ జాతర పనులు ఎట్లా ఆపుతాం, మనం ఆపలేం కదా, జాతర ఇస్ ఇంపార్టెంట్ అని ఎన్నాను. బట్ వాళ్ళకి పర్మిషన్ లేదు కదా ఇక్కడ మట్టి తీసుకెళ్ళడానికి. వాళ్ళకి క్వారీ ఉంటుంది, అఫీషియల్ క్వారీ 25 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల దూరంలో రెవెన్యూ క్వారీ ఉంది, అక్కడి నుంచి తెచ్చుకోవాలి అని చేశాను. చేసిన తర్వాత మొత్తం జాతర పనులన్నీ ఆగిపోయినాయి, అందరూ స్ట్రైక్ వెళ్ళారు, అటవీ శాఖ దౌర్జన్యం అని గొడవలు చేశారు. జిల్లా కలెక్టర్ మా డిఎఫ్ఓ గారికి చెప్తారు, ఇది మీరు క్రియేట్ చేసిన తలనొప్పి మీరే సాల్వ్ చేయండి అని. ఎస్పీ గారు అంటారు ఏదన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే, ఎందుకంటే అప్పుడు సెన్సిటివ్ ఏరియాస్ అవన్నీ ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి పనులు జరిగినందుకు ఏదన్నా జరిగితే మటుకు అటవీ శాఖ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో మా డిఎఫ్ఓ గారు నాకు చెప్పారు, సార్ ఇలా అంటున్నారు ఏం చేద్దాము అంటే, సరే కేసు చేశాం కదా, విల్ ఫైనలైజ్ ఇట్, డిస్పోజ్ ఆఫ్ కలెక్టింగ్ ఫైన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ నాకు అనిపించింది ఇద్దరు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ జిల్లాలో లా అండ్ ఆర్డర్కి ఇన్ఛార్జ్, చట్టాలను అమలు చేయాలి. సో వాళ్ళు మొత్తం జిల్లాకి ఇన్ఛార్జా, లేకపోతే ఓన్లీ అడవి బయట ఉన్న గ్రామాలకే ఇన్ఛార్జా లా అండ్ ఆర్డర్కి? ఎందుకంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది, ఫారెస్ట్ యాక్ట్ ఉల్లంఘన జరిగింది, పర్యావరణానికి నష్టం జరుగుతుంది, కానీ వాళ్ళు ఎంతసేపు జాతర పనులు ఎంత తొందరగా అవ్వాలి అనే ఒక ఆతృతతోటి ఇవన్నీ ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. సో ఎలా కన్విన్స్ చేయాలని, సో దెన్ అక్కడ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండింది, ఇప్పుడు ఎన్ఐటి అంటారు. సో వాళ్ళ టీమ్ని అడిగాను, ప్రొఫెసర్ జయకుమార్ గారని, ఆయన హీ హాజ్ రెడీలీ అగ్రీ, ఈ జాతర వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని మనం అంచనా వేయచ్చా అంటే, ఎస్ డెఫినెట్గా చేద్దాం, ఒక టీం పెట్టుకున్నాము మేము, జాతర ముందర పరిస్థితి, జాతర తర్వాత పరిస్థితి డీటెయిల్గా అధ్యయనం చేయడం జరిగింది. వితిన్ 1 మంత్ మా రిపోర్ట్ బయటకు కూడా వచ్చింది. అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి అంత డీటెయిల్ కేస్ స్టడీ నేను చేయలేను, బట్ మీరు మేదారం జాతర గురించి ఇనిషియేట్ చేశారు కాబట్టి ఐ థాట్ ఐ విల్ టెల్ దట్. 1 మంత్ తర్వాత మాకు రిపోర్ట్లో ఏం వచ్చిందంటే, ఈ మేదారం జాతర వల్ల పర్యావరణానికి 158 కోట్ల రూపాయల నష్టం వస్తుంది, 158 crores. సో ఈ రిపోర్ట్ మేము రిలీజ్ చేసినప్పుడు ఎవరు నమ్మలేదు, నిజంగా అంత నష్టం వస్తుందా అన్నారు. చాలామంది మీరు ఓవర్ ఎస్టిమేట్ చేశారేమో అంటే, నేను ఇచ్చేది క్యాల్కులేషన్ షీట్ చూసుకోండి, ఇందులో ఏదైనా తగ్గించాలంటే తగ్గించండి అంటే ఎవరు ఒక్క పైసా తగ్గించలేకపోయారు. పేపర్లన్నింటిలో కూడాను పర్యావరణానికి 158 కోట్ల రూపాయల నష్టం అంటే ఎవ్రీబడి అదొక ట్యాగ్ లైన్ అయిపోయింది, పర్యావరణానికి నష్టమైంది. కానీ దీని ఫాలో ఆఫ్ ఏంటంటే నన్ను యాంటీ ట్రైబల్ అని ముద్ర వేశారు, అంటే గిరిజనులకు వ్యతిరేకంగా, ఎందుకంటే 400 సంవత్సరాలుగా ఎవరు ఏమి ఛాలెంజ్ చేయని ఒక జాతరని ఈ కొత్త కన్జర్వేటర్ గారు వచ్చేసి ఏంటి ఏదో జాతర వల్ల పర్యావరణానికి నష్టం అవుతుంది అంటారు, ఎలా అవుతుంది, గిరిజనులు అడవి కలిసే కదా ఉండేది అని. సో చాలా ఇబ్బంది అయింది నాకు, మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరు సపోర్ట్ లేరు. కానీ బట్ వాట్ వీ సెడ్ ఈస్ లాంగ్ టర్మ్లో మనము వీ షుడ్ టెల్ దెమ్, రేపు పొద్దున వాళ్ళకి జాతర జరుపుకోవాలంటే అక్కడ ప్లేస్ కూడా లేకుండా పర్యావరణం నష్టపోతే ఇంక ఈ జాతర ఒక ఎగ్జిస్టెన్సే క్వశ్చన్లో ఉంటుంది. సో వీ స్టార్టెడ్ కన్సల్టింగ్ స్టేక్ హోల్డర్స్,
సర్ప్రైజింగ్లీ నా ఫస్ట్ సపోర్ట్ ఎవరి నుంచి వచ్చిందంటే మేదారం గ్రామస్తుల నుంచి వచ్చింది. మేదారం గ్రామంలో వెళ్ళి చాలా మీటింగ్లు పెట్టాం. మహిళల నుంచి వచ్చింది. వాళ్ళు అన్నారు, సార్ మీరు కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు, ఈ జాతర వల్ల ఇంత నష్టం జరుగుతుంది, మాకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. మా చిన్న గ్రామం 250 ఇళ్ళు, ప్రతి 2 ఏళ్లకి 40 లక్షల మంది ఇక్కడికి వస్తే మేము 6 నెలలు ఉండలేకపోతున్నాము. ఈ నైట్ సాయిల్ అంటారు, వాళ్ళ కాలకృత్యాలు తీసుకునే దానివల్ల పశువులు చనిపోతున్నాయి ప్లాస్టిక్ తినడం వల్ల, ఇలా చాలా ఇబ్బందులు చెప్పారు వాళ్ళకి, ఆరోగ్యం దెబ్బతింటుందని. సరే దీన్ని ఏమన్నా మనము మార్పు చేయొచ్చా అనేది మెల్లిగా మొదలుపెట్టాం. సో 6 మంత్స్ ఎఫర్ట్ తర్వాత జిల్లా స్థాయిలో అది ఒక కమిటీ వేశారు. 2002 జాతరని ఎకో ఫ్రెండ్లీ జాతరగా డిక్లేర్ చేసి దాంట్లో మనము ఈ పర్యావరణానికి నష్టం కలగకుండా జాతర చేసుకున్నాం. ఎందుకంటే దట్స్ వాట్ నేను మొదటి నుంచి చెప్పింది కూడా, పర్యావరణానికి నష్టం కాకుండా మనం జాతర చేసుకోవాలి. సో దాంట్లో కొత్త కొత్త ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకున్నారు. ఫైర్వుడ్ అంటే వంట చెరకు వాడకం బ్యాన్ చేయడం జరిగింది, అలానే ఎల్పిజి యూసేజ్ని మ్యాండేటరీ చేయడం జరిగింది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. సులభ్ వాళ్ళది, నేను అప్పుడు మన ఉత్తరప్రదేశ్లో ఉన్న జిల్లా కలెక్టర్లు ఎవరైతే కుంభమేళా అవి చేస్తున్నారో వాళ్ళని ఫోన్లో కన్సల్ట్ చేసి, ఇంతకంటే ఎక్కువ కుంభమేళాలు వస్తారు ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు అక్కడి నుంచి. సో వాళ్ళని టెక్నికల్ సపోర్ట్ తీసుకొని నైట్ సాయిల్ మేనేజ్మెంట్ కోసం మనము చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే 2500 స్టాల్స్, ఈ షాపులన్నీ వచ్చేవి అక్కడ. ఆ 2500 స్టాల్స్కి అడవిలో ఉన్న యంగ్ క్రాప్ అంతా, అంటే మనం ఈ వాసం సైజులో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తుండేవాళ్ళు శాంక్చురీలో ప్రతి 2 ఏళ్ళకి. సో ఆ పట్లర్ 2500 స్టాల్స్ కూడా మేము వెదురుతోటి ముందరే వేయించేసి ప్రాపర్గా అలాట్ చేద్దాము. సో ఇలాంటి చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ కమిటీలో కూడాను స్థానికుల్ని నేను మెంబర్గా ఉంచమని చెప్పాను. ఎందుకంటే కన్జర్వేటర్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మేము 2-3 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటాము, అక్కడ లోకల్ వాళ్ళు పర్మనెంట్గా ఉంటారు. కమిటీలో వాళ్ళకి ఈ రోజు వరకు కూడా సభ్యత్వం ఉంది. సో ఫస్ట్ టైం 2002 దాన్ని ఎకో ఫ్రెండ్లీ జాతర అని డిక్లేర్ చేశారు. జాతర కార్యక్రమాలు 1.5 సంవత్సరాల ముందరి నుంచి ప్రిపేర్ చేసుకొని చేయడం జరిగింది. అంటే లాస్ట్ మినిట్ హరీబరీ చేసి చట్టాల ఉల్లంఘన కాకుండా చేయడం జరిగింది. సో దట్ వాజ్ అ సక్సెస్ఫుల్. సో అక్కడ నేను చూసింది ఏంటంటే ఈ పర్యావరణం కంటే కూడాను 158 కోట్ల నష్టం జరిగిందనే ఒక పాయింట్ మట్టుకు ప్రజల్లోకి చాలా బలంగా పోయింది. సో తద్వారా వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, వాళ్ళ సొంత పాకెట్ల నుంచి డబ్బులు పోయినట్టు బాధపడ్డారు. సో అందుకని ఈ విలువ కట్టడం అనేది, అంటే ఇప్పుడు కరెక్ట్గా చివరి అనా పైసల వరకు మనం విలువ కట్టాలంటే ఆ మోడల్స్ వచ్చి మనం రీసెర్చ్ చేసి ఆ పేపర్లు పబ్లిష్ చేసేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది, ఇంకో 200 ఏళ్ళు వస్తుంది, అప్పటికి ఏముండదు అక్కడ. మీరు యాక్యురేట్గా లాస్ట్ డిసిమల్ వరకు అబ్బా ఎగ్జాక్ట్ అనా పైసలతో సహా నేను విలువకు లెక్క. సో ఇలాంటి సిస్టమ్స్ అన్నీ ఏముంటాయంటే ఉజ్జాయింపులు అంటాం, అప్రాక్సిమేట్గా ఇలా ఉంటుంది అలా ఉంటుందని. సో దీనివల్ల ప్రజలకి కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు సమ్ టైమ్ బ్యాక్, ఐ థింక్ నా 4 ఇయర్స్ బ్యాక్ మనకి పేపర్లో వచ్చింది, హెడ్లైన్స్ ఇలా ఉంది, 2 పులుల్ని రక్షిస్తే మనకి మంగళయాన్ మీద వచ్చే ఖర్చు కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని. అంటే అసలు హెడ్లైన్ చూడంగానే అందరు ఇదేమిటి, అసలు పులులకిను మంగళయాన్ కి సంబంధం ఏంటి, అది స్పేస్ మిషన్ కదా, ఇది పులులు కదా, అందులో 2 పులులు = 1 మంగళయాన్ ఏమిటి అని ఒకటి ఉత్సాహంతో మనం చదవడం జరిగితే. సో వీళ్ళు చెప్పడం ఏంటి దాంట్లో, ఈ టీం ఒకటి ఇండో ఆస్ట్రేలియన్ టీం అంటాము, వాళ్ళు స్టడీ చేశారు. ఏం చేశారు, దీంట్లో టైగర్ రిజర్వ్స్ అన్నీ కూడా మనకి ఇండియాలో ఒక 6 టైగర్ రిజర్వ్స్ని స్టడీ చేసి దీనివల్ల ఉన్న టైగర్స్ని రక్షించడం వల్ల ఎంత మనకి ఎకోసిస్టమ్ సర్వీసెస్ లాభం జరుగుతుంది అని. అంటే దీంట్లో కూడా మనం చూసుకుంటే ఈ టైగర్ హ్యాబిటెట్స్, ఇప్పుడు మన నల్లమల ఉందనుకోండి, అంత క్యాచ్మెంట్ ఏరియా, కృష్ణా నది క్యాచ్మెంట్ ఏరియా. సో ఇలా 300 రివర్స్ యొక్క లైఫ్ కూడా ఈ టైగర్ రిజర్వ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో వాళ్ళు ఇచ్చిన చిన్న ఫిగర్ ఏంటంటే, 2 టైగర్స్ వల్ల 520 కోట్ల రూపాయల బెనిఫిట్, మంగళయాన్ కాస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ 450 కోట్లు. సో మనకి మొత్తం దేశంలో 2226 టైగర్లు ఉంటే 5.7 లక్షల కోట్ల రూపాయల విలువ టైగర్స్ వల్ల లాభం వస్తుంది ఉంటుంది. అంటే బేసిక్గా టు సే దట్ దిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే
పులిని రక్షించడం వల్ల కూడా చాలా లాభం ఉంది అని. ఎందుకంటే ఇది తెలియకపోతే చాలా మటుకు అనుకుంటారు పులి ముఖ్యమా మనిషి ముఖ్యమా, పులులు ఎందుకు ఉండాలి, మనుషులు జీవించే హక్కు ఉంటుంది, మ్యానేటర్ అనే దాన్ని చంపడం జరుగుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ బేసిక్గా ఈ స్టడీలో వాళ్ళు చేసింది ఏంటంటే ప్రతి పులి వల్ల ఇంత బెనిఫిట్ మనకి వస్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే కామర్స్ స్టూడెంట్స్ ఉంటే ఇది 356 రెట్లు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అంటే ఎక్స్పెండిచర్ 6 టైగర్ రిజర్వ్లో 23 crore పెట్టుబడి పెడితే దానికి 356 రెట్లు మనకి ప్రతి సంవత్సరం సేవలు వస్తున్నాయి ఆ టైగర్ రిజర్వ్స్ నుంచి. అవేంటో మనం చూద్దాం ముందర. అలానే మనం ఎంత అభివృద్ధి చెందినా కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు పాండమిక్ టైంలో కరోనా టైంలో అందరు రియలైజ్ అయ్యారు మనకి స్వచ్ఛమైన గాలి డెఫినెట్గా కావాలి, ఫ్రెష్ ఎయిర్ టు బ్రీత్, క్లీన్ వాటర్ కావాలి, పచ్చటి భూమి కావాలి నడవడానికి, ఇవన్నీ కూడాను కావాలి, కాంప్రమైజ్ లేదు. అభివృద్ధి ఒకటే అనుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. ఈ దిశలో భూటాన్ దేశం అనేది చాలా యాక్చువల్లీ ఒక రోల్ మోడల్గా మనం అనుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రజల యొక్క సంతోషం ఎంత ఉంది అని ప్రతి సంవత్సరం క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎంత డబ్బులు వచ్చాయి తలకి అని కాకుండా ఎంత సంతోషంగా ఉన్నారు అనేది, అంటే దీన్ని గ్రాస్ డొమెస్టిక్ హ్యాపీనెస్ అంటారు. సో దీన్ని వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఏముంటాయి, అందులో వాళ్ళ పర్యావరణం గురించి, ఎకలాజికల్ డైవర్సిటీ అనుకోండి, హెల్త్ గురించి అనేది, స్టాండ్ ఆఫ్ లివింగ్, ఈ ఎంత తృప్తిగా ఉన్నారనే దాని మీద స్టడీ చేసి ఓకే ఈ ఇష్యూస్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఈరోజు చూసుకుంటే భూటాన్లో ఆల్మోస్ట్ 80% వరకు గ్రీన్ కవర్ ఉంటుంది, కానీ ఇంకా కావాలి అని అంటారు. ఎందుకంటే అది కొండలమలో ఉండే కంట్రీ, అది ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం మనుషుల ప్రాణాలకి ఆస్తికి చాలా నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ గ్రీనరీ పెంచాలని చూస్తూ ఉంటారు. ఈ రోజున మొత్తం ప్రపంచంలో కార్బన్ ఎక్కువ సీక్వెస్టర్ చేసి తక్కువ ఉత్పత్తి చేసే కంట్రీ భూటాన్ ఒకటి. అయితే మనకి ఇదివరకటి కాలం నుంచి ఏం చెప్తున్నారో కూడా ఒక్క నిమిషం చూద్దాము. ఇది పృథ్వీ సూక్త అని ఆల్మోస్ట్ 7000 క్రితం రాశారు. ఏమన్నా సార్ ఇది పృథ్వీ సూక్తలో, భూమి నుంచి మనము ఎక్కువ తీసుకోకూడదు, ఎంత తీసుకోవాలి అంటే మళ్ళా తిరిగి పునరుత్పత్తి అయ్యేంత వరకు ఉంచుకుని తీసుకోవాలి, అంతేగాని భూమాత యొక్క గుండెని మనం చీల్చకూడదు అని. అంటే ఇది చాలా పృథ్వీ సూక్త అనేది మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు, ఓట్ టు మదర్ ఎర్త్ అని. సో ఇట్స్ జస్ట్ లైక్ అడవి తల్లి, అడవి తల్లికి మనము ఎక్కువ నష్టం చేయకుండా మనము ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకూడదని ఆ రోజుల్లోనే చెప్పారు. అలానే నీటి గురించి ఏం చెప్తారు ఈశోపనిషత్తులో అంటే, ఏమైనా నీరు మన ఆకాశం నుంచి భూమి మీద పడితే దాన్ని భూమి మీద కానీ అంటే మనకి చెరువులు అనుకోవచ్చు, ఈ చెక్ డ్యామ్స్, పర్కులేషన్ ట్యాంక్స్ ఇలాంటి పెట్టారు కదా, అలా కన్జర్వ్ చేసుకోవచ్చు, లేదు భూమి లోపల కానీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ మనం స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు స్టోర్ చేసుకోవాలి ఆ నీరు? ఆ నీరు అన్ని ప్రాణులకి అవైలబుల్ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాటర్ ట్యాంకులు, వాటర్ ట్యాంక్ బోర్వెల్లు, ఈ బిజినెస్ అంతా ఓన్లీ ఒక ప్రాణికే పరిమితం అవుతోంది, మనిషి. కానీ మనతో పాటు కొన్ని లక్షల జీవరాశులు ఇదే ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నాయి, వాటికి కూడా ఈ నీటి మీద అంతే అవకాశం, ఇది ఉంటుంది, రైట్ ఉంటుంది. అయితే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంతకుముందు కూడా చెప్పారు, ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నాము ఇలా ఉండాలి ఇలా చేయాలంటే మనము ఆ చెప్పిన మాటల్ని ఆచరించకపోవడం వల్లనే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వీ షుడ్ డూ థింగ్. అందుకని రిపీటెడ్గా పని జరిగేంత వరకు చెప్తూ ఉండాలి. ఇది ఫస్ట్ స్టడీ ప్రపంచంలో 97 చేశారు. అంటే ఈ సేవల యొక్క విలువ, ఈ సేవల యొక్క విలువ ప్రపంచంలో ఉన్న అన్ని ఎకోసిస్టమ్లో $33 trillion. అంటే ట్రిలియన్ అంటే మీకు 100 billion ఒక ట్రిలియన్ అనుకోండి, అంటే జీరోలు అవన్నీ మనకి మర్చిపోండి. బట్ దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రపంచ సంపద ఎంత ఉందో, అంటే అన్ని దేశాల జాతీయ సంపద ఎంతైతే ఉందో దానికి డబల్ ఈ ఎకోసిస్టమ్ నుంచి సేవలు అందిస్తున్నారు. ఇది 97 చెప్పారు. అయితే ఇంకొక స్టడీ మళ్ళా 2011 చేసినప్పుడు మనిషి వల్ల ఈ యొక్క సేవలలో విఘాతం కలుగుతుంది, అంటే ఒక 1/3 1/3 1/5
సేవల్లో లోటు జరుగుతుంది, ఎన్వైరాన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే మనిషి విచ్చలవిడిగా పర్యావరణాన్ని నష్టం చేయడం వల్ల ఈ $33 trillion $6.6 trillion నష్టం జరుగుతుంది. దీంట్లో ఒకటి నేను నెదర్లాండ్స్ అని యూరోప్లో ఉంటుంది దేశము, అక్కడ వెళ్ళినప్పుడు ఈ పట్లర్ ఏరియా చూసాం, హోగవిల్వ అని అంటారు ఇది, 5,500 hectares ఏరియా ఉంది, అది నైస్ ఫారెస్ట్ ఏరియా. అయితే ఇక్కడ ఒక స్టడీ చేశారు, ఈ భూమిని ఫారెస్ట్ లాగానే ఉంచితే సమాజానికి ఎంత సేవ వస్తుంది, అదే దీన్ని అగ్రికల్చర్గా మారిస్తే ఎంత వస్తుందని. అంటే కంపేర్ చేయడానికి ఈ భూమి ఈ ఫారెస్ట్ బయట ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది అని కూడా వాళ్ళు కంపేర్ చేశారు. చేసినప్పుడు ఈ సేవలు ఏదైతే భూమిలో నీటిని రీఛార్జ్ చేయడము, ఈ కార్బన్ని అబ్జార్బ్ చేసుకోవడము, ఎయిర్ ఫిల్టరేషను, రీక్రియేషన్ ఇలాంటివన్నీ కూడా మనము బెనిఫిట్స్ క్యాల్కులేట్ చేసుకుంటే 3 రెట్లు ఎక్కువ. అంటే ఒక భూమిని అడవిలాగా ఉంచితే వచ్చే సమాజానికి వచ్చే లాభము, దాన్ని వ్యవసాయ భూమిగా మార్చితే వచ్చే లాభం కంటే 3 రెట్లు ఎక్కువ ప్రతి సంవత్సరం వస్తుంది. సో ఎప్పుడు కూడా అప్పుడు అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడడం జరుగుతుంది. సో విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద హ్యాబిటాట్, అంటే ఆవాసానికి ఏమవుతుంది. IUCN అని ఒక NGO ఉంది, ఇంటర్నేషనల్ NGO, వాళ్ళు ప్రతి సంవత్సరం 2 ఏళ్లకోసారి రిపోర్ట్ వేస్తారండి. కొన్ని స్పీషీస్ ఆల్మోస్ట్ దే వాంట్ టు స్టడీ 160,000 స్పీషీస్, ఇప్పటి వరకు 130,000 స్పీషీస్ స్టడీస్ చేశారు, రీసెర్చ్ చేశారు. అయితే ప్రతిసారి ఒక శాంపుల్ తీసుకుంటారు, ఒక 3% శాంపుల్ అంటే 45,000 అలా. దాంట్లో ఏ విధంగా ఉన్నాయి స్టేటస్ అని చూస్తే చాలా మటుకు కొద్ది కాలంలోనే స్పీషీస్ థ్రెటెండ్ స్టేటస్ అంటే అంతరించిపోయే దశకి వచ్చినాయి, కొన్ని అంతరించిపోవడం కూడా జరిగింది. ఇంకా మనకి అన్ని స్పీషీస్ తెలియదు, చాలా మటుకు ఇందాక అచలేంద్ర రెడ్డి గారు కూడా చెప్పారు, జీవ వైద్య కమిటీలు ఎన్ని రకాలు మరి ఈ బయాలజికల్ రిసోర్సెస్లో మనకు కొత్త మొక్కలు కానీ, కొత్త పక్షులు కానీ, కొత్త జీవులు కానీ, ఇన్సెక్ట్స్ కానీ వీటన్నిటి కూడా డాక్యుమెంటేషన్ ఇంకా జరుగుతూ ఉంది. కానీ ఈ లోపలే మనం నష్టపోతున్నాం వాటిని, అంటే మనకి వాటి గురించి తెలిసే లోపలే అవి అంతరించిపోతున్నాయి. సో దీనికి ముఖ్య కారణం ఎందుకు ఏం చెప్తారంటే, ఇది బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఆవాసం నష్టం. ఆవాసం మనకి లేకపోవడం వల్ల ఇవన్నీ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది కంట్రీ వైజ్ ఒక్కొక్క మనిషికి ఎన్ని చెట్లు ఉన్నాయని, అంటే యావరేజ్గా ప్రపంచంలో చూసుకుంటే ఒక లెక్క 422 చెట్లు మనిషికి ఉన్నాయి. అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ కెనడాలో 10,000 పైన ఉన్నాయి మనిషికి. ఇండియాలో చూసుకుంటే 28 చెట్లు ఒక మనిషికి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో దీన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇంకొక 230 కోట్ల మొక్కలు మనం యాడ్ చేయడం జరుగుతోంది. సో దాన్ని అంత చేసినా కానీ ఈ వరల్డ్ యావరేజ్ వరకు కూడా రాదు, అన్ని స్టేట్స్ కూడా దీంట్లో మనం చేసుకోవాలి. అయితే ఇందాక మేడం చెప్పారు 10 సంవత్సరాల వేప చెట్టు 34 లక్షలు విలువ చేస్తుంది అని. ఈ ఫస్ట్ స్టడీ 1980లో ఒక చెట్టు యొక్క విలువ గురించి దాస్ గారు ఒక స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఈ మామూలుగా మనకి తెలిసినట్టు టింబర్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కాకుండా ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ అంటాం. ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ అంటే మనకి ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మదర్ ఉంటారనుకోండి, అమ్మ హౌస్ వైఫ్ అనుకోండి, పిల్లాడిని స్కూల్లో అడుగుతారు మీ ఫాదర్ ఏం చేస్తారంటే ఫాదర్ ఏదో డ్రైవరో లేకపోతే కండక్టరో లేకపోతే టీచరో ఏదో చెప్తారు. అమ్మాయి ఏం చేస్తారంటే అమ్మాయి ఏం చేయరు, ఖాళీగా ఉంటారు ఇంట్లో, అంటే హోమ్ మేకర్ అని. కానీ ఈ మధ్య క్యాల్కులేషన్ చేస్తే అమ్మ ఇంట్లో ఖాళీగా ఏమి ఉండదు, పొద్దున్నే లేచింది అందరికంటే ముందర లేస్తారు, చివర పడుకుంటారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులన్నిటికీ విలువ కడితే మొత్తం కుటుంబంలో అందరూ సంపాదించిన దానికంటే ఎక్కువ ఆవిడకి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ సేవలన్నీ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్, అందరూ పొందుతారు కానీ దానికి ఎవరు విలువ కట్టరన్నమాట. అలానే అడవి తల్లి కూడాను ఇచ్చే సేవలు డైరెక్ట్ మనకి ఫ్రూట్స్ కానీ టింబర్ కానీ ఇలాంటివన్నీ డైరెక్ట్గా తెలుస్తూ ఉంటాయి, వాటిలో విలువ కట్టడం ఈజీ. కానీ తెలియని సేవలు అంటే ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది, ఇప్పుడు ఆక్సిజన్ విలువ కూడా మనకు తెలుస్తుంది. అలానే భూమి కొరత తగ్గిస్తుంది, తర్వాత వాటర్ రీసైక్లింగ్లో హెల్ప్ చేస్తుంది, అలానే పక్షులకి ఉడతలకి
ఇవన్నీ ఆవాసంగా ఉంటుంది, అలానే ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తుంది. ఇలాంటి సేవలన్నీ కూడా అందరూ పొందుతారు కానీ ఎవరు కూడా గుర్తించరు. సో ఈ దాస్ గారి పేపర్లో ఈ సేవలన్నీ కూడా మనము క్యాలిక్యులేట్ చేస్తే ఒక చెట్టు 50 ఏళ్ళు బతికితే 1,570,000 రూపాయల సేవ మనకి అందిస్తుంది అని. ఇది ఎప్పుడు 1980. సో ప్రస్తుతం చూసుకుంటే 40 ఏళ్ల తర్వాత ఈ రేటు డెఫినెట్గా ఒక 50-60 లక్షల కన్నా చేరుంటుంది. అంటే చెట్టు సంవత్సరానికి 1 లక్ష రూపీ పర్ ట్రీ ఒక 50 ఏళ్ళ బతికిందంటే ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల సేవ జనాలందరికీ ఇస్తుంది. ఒక 100 చెట్లు ఎవరి దగ్గర ఉంటే వాడు ఒక లఖపతి లాగా అనుకోవచ్చు. యూ కెన్ ఇప్పుడు అంతకుముందు 2007లో ఒక స్టడీ చేశారు, ఓన్లీ 3 వేలువలు తీసుకున్నారు, ఆక్సిజన్, వాటర్, తర్వాత ఎయిర్ పొల్యూషన్ చూసుకుంటేనే ఒక చెట్టు 50 ఏళ్ళ చెట్టు ఇచ్చే సర్వీస్ 58 లక్షలు వస్తుంది. అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, ఇన్మ్యూబుల్ సర్వీస్ ఈజ్ బీయింగ్ రెండెడ్ బై ది ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్. సో దానికి మనం చూసుకోవాలంటే ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్, ఇండైరెక్ట్ బెనిఫిట్స్, ఇందాక చెప్పినట్టు టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అంటాము. డైరెక్ట్ బెనిఫిట్స్ చూసుకుంటే పళ్ళు కానీ పూలు కానీ విత్తనాలు, గడ్డి, వెదురు, కలప, మందు మొక్కలు ఇలాంటివన్నీ. ఇంటాంజిబుల్ అంటే మనకి కనపడనివి, ఆక్సిజన్ కానీ, కార్బన్ తీయడం కానీ, నీరు, సాయిల్, నీరు, గ్రౌండ్ వాటరు, భూమి కోత, టూరిజం ఇలాంటివన్నీ కూడాను మనకి ఇంటాంజిబుల్. ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఈజీగా మనకు తెలిసేవి, అందరికీ తెలిసే పనులు అవి. ఈ బ్లూ కలర్లో ఉన్నవి తెలియని పనులు, మనకి బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి. సో ఆ ఆవాసం ఇప్పుడు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వీళ్ళు ఈ ఎకో రిస్టరేషన్ అని పెట్టారు. అంటే దీని గురించే, ఈ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ పెంచుకుంటే మనకి పర్యావరణం బాగుంటుంది, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. దీనివల్ల స్టడీస్ కూడా చెప్పాయి, ఈ మొక్కలు ఎక్కువ ఉండడం వల్ల పని ప్రదేశాల్లో ఒత్తిడి తగ్గుతుంది, హాస్పిటల్స్లో పేషెంట్స్ రికవరీ బాగుంటుంది, ఎయిర్ కండిషనింగ్ అవసరం లేకుండానే ఉంటుంది, తర్వాత ఈ ప్రతి చెట్టు కూడాను ఇన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తీసి ఇన్ని టన్నుల ఆక్సిజన్ ప్రతి సంవత్సరం ఇస్తుంది అని, ఇవన్నీ కూడా మనకి లెక్కలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి. సరే ఒక ప్రశ్న వేసుకుంటే, ఇది మనకి చాలా ఫెమిలియర్, ఒక వాటర్ బాటిల్ ఇవాళ రేపు ఆల్మోస్ట్ ఒక 20-30 ఏళ్ల క్రితము ఈ బాటిల్స్ కల్చర్ అంత లేకుండేది. ఎక్కడికి వెళ్ళినా కానీ మామూలుగా ట్యాప్ నుంచి తీసుకోవడమో లేకపోతే చలివేంద్ర నుంచి తీసుకోవడం చేశారు. కానీ ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ కాన్షియస్ అబౌట్ హెల్త్ కాబట్టి బస్ స్టాండ్ వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, సినిమా హాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముందర ఒక బాటిల్ వాటర్ కొనుక్కోవాలి. సో ఇది 1 లీటర్ బాటిల్ మామూలుగా చూసుకుంటే 20 రూపాయలు ఉంటుంది. మేబీ హోటల్స్లో అక్కడ ఒక 30-40 రూపాయలు, పెద్ద హోటల్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో బట్ ఎనీ 1 లీటరు 20 రూపాయలు అనుకోండి, అది ఈజీ టు ఆన్సర్. కానీ అడవిలో ఈ మెడికేటెడ్ వాటర్ అంటాము, వాటర్ ఫాల్స్ నుంచి ఇప్పుడు మల్లూరు కొండ ఉంది వరంగల్లో, అక్కడ చింతామణి అని వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడ ప్రజలు వెళ్తారు, ఆ నీరు తాగితే ఆరోగ్యం బాగుపడుతుంది, చర్మ రోగాలు రావు ఇలాంటివన్నీ బిలీఫ్ తోటి. సో మూలికలతో కూడిన నీరు అనమాట. సో 1,000 లీటర్లు ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇస్తున్నారు. సో దానికి విలువ కట్టడం సాధ్యం కాదు. కానీ ఒకటి ఈ మధ్య చూశాను నేను, ప్రపంచవ్యాప్తంగా కొన్ని రకాల వాటర్ బ్రాండ్స్ యొక్క రేట్లు ఎలా ఉన్నాయని చూసుకుంటే, ప్రపంచంలో అన్నిటికంటే కాస్ట్లీ వాటర్ అంటే కోనార్ నిగరి అని జపాన్ వాళ్ళది, 27,000 రూపాయలు 1 లీటర్, హార్డ్ టు బిలీవ్. అసలు 27,000 రూపాయలు పెట్టి 1 లీటర్ వాటర్ కొనుక్కునే వాళ్ళు ఉంటారా? ఉంటారు మరి. మేబీ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళ, లేకపోతే చాలా కోటీశ్వర్లో వాళ్ళకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ బ్రాండ్స్కి డిఫరెంట్ రేట్స్ ఎందుకున్నాయంటే, నీరు ఎక్కడి నుంచి వాళ్ళు తెస్తారని, అంటే మనుషులు దూరని ప్లేస్లో చాలా ప్యూర్ ఏరియా నుంచి పొల్యూట్ కాంది అని చెప్పి బ్రాండ్ చేసుకుని దాన్ని మనం మార్కెట్ చేస్తూ ఉంటారు. సో ఈ వాటర్ హెస్ బికమ్ ఎ బిగ్ బిగ్ బిజినెస్. బట్ కమింగ్ టు వాటర్, ఐ వాంట్ టు షేర్ వన్ కేస్ స్టడీ. కరీం అని ఇతన్ని నేను కేరళ వెళ్ళినప్పుడు కలిశాను. 2014 పార్లమెంటరీ ఎలక్షన్లో నేను కేరళ ఎలక్షన్ అబ్జర్వర్గా వెళ్ళినప్పుడు కాసర్గోడ్ అనే జిల్లాలో రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత నాకు టైం ఉండింది ఒక 1/2 డే. సరే జిల్లా మ్యాప్ తెప్పించుకున్నాను, ఏమన్నా చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయని కాసర్గోడ్ జిల్లా. చూస్తే ఒక చోట మ్యాన్ మేడ్ ఫారెస్ట్ అని రాస్తుంది,
అంటే మనిషి చేత సృష్టించబడిన అడవి. దెన్ ఐ ఫెల్ట్ ఇంట్రెస్టెడ్, అరే ఇదేదో మ్యాన్ మేడ్ ఫారెస్ట్ అంటున్నారు, మ్యాప్లో కూడా ఉంది, వెళ్ళి చూద్దామని. ఒక 40 కిలోమీటర్ల ఎంత పరప్ప అనే ప్లేస్లో ఉంది, వెళ్ళి రావచ్చు అంటే వెళ్ళేది. వెళ్ళి ఐ మెట్ దిస్ గై కరీం. కరీం అనేవాడు ఆల్మోస్ట్ 70 ఏళ్ళ అతను. వాట్ హీ హస్ డన్, ఆయన 1975-76లోనే ఎప్పుడో ఒక భూమి కొన్నాడు అక్కడ, ఒక 32 ఎకరాలు. అందులో ఏమీ లేదు, ఎర్ర నేల భూమి, లాటరేట్ సాయిల్, ఒక గడ్డి గుడమల అనే ప్లేస్. అక్కడ ఆయన విజన్ ఏంటంటే, నేను అడవి సృష్టిస్తాను, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఇది చూడాలి, అంత విజన్తో మొదలుపెట్టారు. సో ఇనీషియల్గా ఫెయిల్యూర్ అయ్యాడు, మొక్కలు పెడుతుంటే బతకట్లేదు. తర్వాత 2-3 సంవత్సరాల ట్రయల్స్ తర్వాత మెల్లిమెల్లిగా మొక్కలు బతకడం మొదలుపెట్టాయి. ఆ మొక్కల్ని బతికించుకోవడానికి 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ఈయన నీరు మోసుకుని వచ్చి పోసేవాడు. లోకల్ ప్రజలందరూ కూడా ఏడిపించేవాళ్ళు వీళ్ళని, ఎందుకు రా నీకు తెలియలేదు, ఉట్టినే ఏం రాదు కదా ఇక్కడ, ఆ నీళ్ళంతా అంత కష్టపడి చేస్తావా, ఏదో ప్లాట్లు చేసి అమ్మాయి ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఇవన్నీ చెప్తే వినలేదు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ వినకుండా కరీం అలా చేశాడు. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, కొన్నప్పుడు ఒక బావి ఉంది అక్కడ, 500 లీటర్లు రోజుకి ఇచ్చాడు. ఈ రోజున ఇట్లా అడవి సృష్టించాడు అంటే చాలా మటుకు ఆయన పెట్టనివే అవి, ప్రకృతి తనంతట తాను రక్షణ కల్పిస్తే వచ్చినాయి. పక్షులు వచ్చినాయి, పక్షులు తీసుకొచ్చినాయి విత్తనాలు గాలితో వచ్చినాయి. అక్కడ పరప్పలో ఒక మంచి 32 ఎకరాల ఫారెస్ట్ తయారైంది. 100,000 లీటర్ల నీరు ప్రతి రోజు బావిలో ఊరుతుంది ఇప్పుడు. అంటే 500 లీటర్లు ఎక్కడ, 100,000 లీటర్లు ఎక్కడ, ఆయన అంత సేవ్. సో ఈయన ప్రతి సంవత్సరము వచ్చిన ఫ్రెష్ వాటర్ అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాడు, ఇది పవిత్రమైన నీరు అని. లోకల్ పీపుల్కి ఫ్రీగా ఇస్తాడు, వాళ్ళు ఎవరైతే చెట్లకు నీళ్లు పోయేద్దన్నారో వాళ్ళందరికీ వాటర్ ఫ్రీగా సప్లై చేస్తాడు, అదే ఆస్తంటాడు. వీడికి 5 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరు దుబాయ్లో ఉన్నారు. సో ఈయన వర్రీ అంతా ఏంటంటే, తను పోయిన తర్వాత ఇది ఏమవుతుందని. సో ఐ వాస్ట్ హిమ్ టు టై అప్ విత్ ద లోకల్ కేరళ బయోడైవర్సిటీ బోర్డు, కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో డెఫినెట్గా ఇక్కడ ఆయన అనుకున్నట్టు విజన్, వివిధ దేశాల నుంచి అంటే జపాన్ నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఈయన ఏరియా చూస్తున్నారు పరప్పలో. అయితే చేపలు తినేవాళ్ళకి చేపలు ఎక్కడి నుంచి వస్తాయో చాలా మటుకు ఐడియా లేదు, అంటే ఎక్కడ ఉంటాయి, ఎక్కడ బ్రీడ్ అవుతాయని. అయితే సముద్రంలో ఉన్న చేపలకి కింద కోరల్ రీఫ్స్ అని ఉంటాయి, అది దాని ఆవాసం. అయితే ఈ చేపలు ఎక్స్ప్లాయిటేషన్ చేయడంలో పెద్ద పెద్ద షిప్పులు పెట్టి ఆ సముద్రము అంచుల నుంచి కింద వరకు వెళ్ళి దాన్ని ఆల్మోస్ట్ పొలం దున్నట్టు దున్నడంతో ఈ కోరల్ రీఫ్స్ కూడా చాలా నష్టపోతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అంటే చేపల యొక్క డైవర్సిటీ తగ్గిపోతుంది, సైజులు తగ్గిపోతున్నాయి, క్వాంటిటీ తగ్గిపోతుంది. సో ఒకతను ఏం చేశాడంటే, మొత్తం కోరల్ రీఫ్స్ వల్ల జరిగే లాభం ఏంటి అని అంచనా వేశాడు. ఆల్మోస్ట్ 170,000 కోట్ల సంవత్సరానికి వస్తుంది కోరల్ రీఫ్స్ వల్ల మనకి, దీన్ని డిస్ట్రాయ్ కాకుండా, దీన్ని విధ్వంసం కాకుండా రక్షించాలని ప్రపంచ దేశాలందరికీ ఆ పేపర్ పంపించడం జరిగింది. అప్పుడు అన్ని దేశాలు కూడా మేల్కొని, ఓహో ఇంత లాభం ఉన్నప్పుడు దీన్ని మనం కాపాడుకోవాలని ప్రత్యేకంగా వాళ్ళు దానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే నేను చెప్పేది మామూలుగా కోరల్ రీఫ్స్ని రక్షించండి, చేపలు బాగుంటాయంటే వినరు. దీనివల్ల మీకు 170,000 కోట్ల రూపాయల లాభం ఉంటుంది సంవత్సరం అంటే అందరూ కూడా కొద్దిగా సీరియస్గా తీసుకోవడం జరిగింది. సరే, ఇందాక అనుకున్నట్టు ఈ సేవలు, ఎకోసిస్టమ్ సేవలు అంటే నీరు కానీ గాలి కానీ కార్బన్ తీసుకోవడం, ఇవన్నీ కూడాను బెనిఫిట్స్ ప్రతి ఒక్కళ్ళం మనం తీసుకుంటున్నాము, కానీ ఎవరు కూడా దీనికి ఒక్క పైసా డబ్బు ఇవ్వరు. ఇది ఆల్రెడీ అచలేంద్ర రెడ్డి గారు ఇందాక బ్రీఫ్గా చెప్పారు, 4 రకాల సేవలు ఉంటాయి. ఐ విల్ నాట్ గో ఇన్ టు డీటెయిల్ ఫర్ వాంట్ ఆఫ్ టైం. ఒకటి డైరెక్ట్గా సేవలు అంటే మనం ఆహారం అనుకోండి, ఫ్యూయల్ వుడ్, ఫైబర్, బయోకెమికల్స్. తర్వాత ఈ రెగ్యులేటరీ సర్వీసెస్, ఇవి చాలా ఇంపార్టెంట్, క్లైమేట్ రెగ్యులేషన్ కానీ, డిసీజ్ రెగ్యులేషన్, వాటర్ రెగ్యులేషన్, ఈ ప్యూరిఫికేషన్, నీరుని పాలినేషన్ చాలా ముఖ్యం. ఇప్పుడు కందిరీగలు కానీ, మన తేనెటీగలు కానీ, బటర్ఫ్లైస్ కానీ, ఇవన్నీ కూడా ఆవాసం ఉంటే దే హెల్ప్ ఇన్ పాలినేషన్. సో ఇవన్నీ కూడా రెగ్యులేటరీ సర్వీసెస్ మనకి జరుగుతుంది. తర్వాత కల్చరల్ సర్వీసెస్, దెన్ ఇవన్నీ సపోర్టింగ్ సర్వీసెస్ అన్నమాట. సో ఈ సర్వీసెస్ అన్నీ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనం బాగా జీవించడానికి డెఫినెట్గా అవసరం. అయితే దీనివల్ల ఏంటంటే, ఇలా దీనికి విలువ కట్టడం వల్ల అసలు దీనివల్ల స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా లాభం చేకూర్చొచ్చు, ఎంతవరకు తీసుకురావచ్చు అనేది ఒక అవగాహన వస్తుంది.
ఇప్పుడు చాలా మటుకు ప్రపంచవ్యాప్తంగా ఈ పిఈఎస్ అంటాం, పేమెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ అని, పేమెంట్ ఫర్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని, అది తీసుకొస్తారంటే ఏదైనా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జరిగింది అనుకోండి, వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అథారిటీస్ నుంచి అడిషనల్ గా ఆ గ్రామాలకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాంపెన్సేషన్. సరే, ఇవి నేను ఐ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ బికాస్ ఫర్ వాంట్ ఆఫ్ టైం. నాన్ యూజ్ వాల్యూస్, ఆప్షన్ వాల్యూ అంటే విలువ కట్టేటప్పుడు ఎలా కడతామంటే, ఇప్పుడు ఫలానా చోట టైగర్ ఉంది అనుకుంటే టైగర్ రక్షణ కోసం నేను డబ్బులు ఇవ్వడానికి ఓకే అంటాను, అది ఎగ్జిస్టింగ్ వాల్యూ నేను ఇచ్చేది. ఆప్షన్ వాల్యూ అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను దీని గురించి ఎక్కువ ఆలోచించట్లే కానీ ఫ్యూచర్లో నాకు అవసరం ఉండొచ్చు కాబట్టి ఈ అడవిని రక్షించుకుంటాను, ఇందులో మందు మూలికలు దానికి దొరకచ్చు కాబట్టి దానికోసం నేను కొంచెం డబ్బులు ఇవ్వగలను అనేది విల్లింగ్నెస్ టు పే అనేది ఒక పద్ధతి ద్వారా ఆప్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. అలానే కొన్ని భావితరాలకి ఇందాక చెప్పినట్టు చాలా మటుకు స్పీషీస్ మనకి తెలియకుండానే అంతరించిపోతున్నాయి, ఆ స్పీషీస్ గురించి మనం కొన్ని ఫ్యూచర్ జనరేషన్ కోసం బిగ్గెస్ట్ వాల్యూ అని అది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఐ విల్ నాట్ గోయింగ్ టు డీటెయిల్, బట్ ఇదొక స్లైడ్ చూసుకోండి. టోటల్ విలువ ఎలా కడతారంటే డైరెక్ట్ యూజ్ తర్వాత నాన్ యూజ్ వాల్యూస్ ఇవన్నీ కలిపితే టోటల్ ఎకనామిక్ వాల్యూ మనకు వస్తుంది. అయితే దీనిలో ఈ లెక్క కట్టడంలో యూజ్ వాల్యూ చేయడం ఈజీనే, అంటే ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ టింబర్ కానీ వీటన్నిటికి కొద్దిగా ఈజీ ఉంటుంది, కానీ ముందరికి వెళ్ళిన కొద్దీ ఈ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం గురించి కానీ ఎగ్జిస్టెడ్ వాల్యూ బిగ్గెస్ట్ వాల్యూ వీటికి కొద్దిగా డిఫికల్ట్, ఇక్కడ కొద్దిగా ఉజ్జాయింపుగా మనం వేయడం జరుగుతుంది. తర్వాత ఇవి మనం ఇందాక అనుకున్నవే, ఐల్ జస్ట్ గివ్ వన్ లాస్ట్ కేస్ స్టడీ. ఉడతా భక్తి అంటాం కదా, అలా చాలా చేస్తూ ఉంటాయి చిన్నప్పటి నుంచి. ఈ ఉడతలు కూడా సీడ్ డిస్పర్సల్లో చాలా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి, అలానే ఫుడ్ చైన్లో కూడా ముఖ్యం ఉడతలు తిని బతికే ఉండే. అయితే పక్షుల గురించి చాలా అపోహలు ఉంటాయి రైతులకి, పక్షుల వల్ల పంట నష్టం జరుగుతుంది అని. అసలు పక్షులు ఏం చేస్తాయి? ఇప్పుడు ఇది చూసుకుంటే మన పాలపిట్ట లాంటిదే, ఇది కూడా యూరోప్లో ఉంటుంది, యురేషియన్ జే అని ఒకటి. సో దీని మీద ఒక స్టడీ చేశారు, ఇది స్వీడన్ నుంచి వచ్చిన స్టడీ అండి, యురేషియన్ జే అని. ఈ పక్షి ఏం చేసిందంటే ఒక 655 hectares నేషనల్ పార్క్ అది, స్టాక్హోమ్ నేషనల్ పార్క్. సో దాంట్లో అక్కడ ఉన్న చెట్లలో ఒక విత్తనాన్ని అది ముక్కను ఖర్చుకొని తీసుకొచ్చి నేలను తవ్వి పాతి పెడుతూ ఉంటుంది. దీనికి ఎందుకు చేస్తుంది పర్యావరణం ప్రేమికురాలంటే కాదు, దానికి ఎప్పుడైనా ఫుడ్ కావాలంటే దొరకదు కదా మన అని ముందర దాచుకుంటుంది జాగ్రత్త. కానీ దానికి ఒకటి కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ లాస్, అంటే గుర్తుండదు ఎక్కడ దాచుకున్నా, అందుకని ఎక్కువ దాస్తుంది. 100 దాస్తే దానికి 2-3 దొరుకుతాయి, మిగిలినవన్నీ చెట్లు అవుతాయి. ఇది కాకుండా అది కొన్ని కీటకాలని తినడం కానీ తర్వాత పాలినేషన్లో మరి హెల్ప్ చేయడం కానీ ఇలాంటి సేవలు చేస్తుంది. సో అక్కడ సైంటిస్టులు ఏమన్నారంటే ఒకవేళ ఈ పక్షి అంతరించిపోతే ఈ పనిని మనం మెషిన్ల ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అని ఒక రిప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్లో క్యాల్కులేషన్ చేశారు. చూస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి ఈ పక్షులు చేసే సేవ విలువ 37 crores, అంటే నెలకి 3 crore rupees జీతం ఇచ్చి ఆ పక్షుల్ని పెట్టుకోవాలి మీరు, అంటే ఈ చేయాలంటే. సో ఇమాజిన్, మనం రోజు పక్షుల్ని చూస్తాం, పొద్దున్నే లేస్తాయి, రోజంతా తిరుగుతాయి, రాత్రికి ఇంటికి వస్తాయి, ఏం చేస్తున్నాయి ఇవన్నీ, వాటికి అన్నిటికీ కూడా జీతం ఇవ్వడం మొదలు పెడితే డెఫినెట్గా కొన్ని 100 crore rupees నెలకి ఖర్చు అవుతాయి. కానీ ఎక్కడా కూడాను పక్షులు ఈ గాలివాన్లో నా గూడు పడిపోయింది కొత్త గూడు కట్టించండి అని రెవెన్యూ ఆఫీస్కి వచ్చి ధర్నాలు చేసిన దాఖలాలు ఉండవు. ఓకే, అవి ఏమంటాయి, నాకు కొద్దిగా నా గూడు మళ్ళీ కట్టుకోవడానికి తగినంత ఆవాసం ఉండేటట్లు చూడండి, ఒక చెట్టు ఉండేటట్లు చూడండి, పుల్లలు ఉండేటట్లు చూడండి, నా దగ్గర నైపుణ్యం ఉంది, నేను మళ్ళీ కొత్తగా కట్టుకుంటాను, నా పిల్లలకు కూడా నేర్పిస్తాను ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి. సో ప్రపంచంలో ఉన్న అన్ని జీవులకి ఇదే యాటిట్యూడ్ ఉంటుంది. ఒక మనిషిలోనే ప్రతిదానికి ఏదైనా చిన్న డేంజర్ వచ్చేస్తే వెళ్ళిపోయి ప్రభుత్వం చేయలేదు అంటారు, కానీ మనం ఏం చేయగలమని ఆలోచించారు. సో ఈ పక్షులు అడిగేది ఏంటంటే, బాబు మీరు ఏం చేయొద్దు, లివ్ అండ్ లెట్ లివ్, అంటే మీరు బతకండి మమ్మల్ని బతకనివ్వండి, ఆవాసం మనం ఎంత క్రియేట్ చేస్తే అంత మంచిది. అలానే మడా ఫారెస్ట్ల మీద చాలా కేస్ స్టడీ జరిగాయి, స్వామినాథన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా చేశారు. మడా ఫారెస్ట్ ఎక్కడైతే బాగుందో అక్కడ మరి సైక్లోన్ వల్ల ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, ఈవెన్ సునామీ టైంలో కూడా స్టడీస్ చేశారు. సో దట్ ఈస్ వన్ ఏరియా. దెన్ అశోకుడి చెట్ల గురించి మాట్లాడుకుంటే,
రోడ్ వైడనింగ్ లో ఈ చెట్లు మనకి తీసేస్తూ ఉంటారు, కానీ వాటి విలువ ఎంత అనేది ఒక స్టడీ కెనడాలో చేశారు. అంటే ఈ చెట్లు రెవెన్యూ ప్లాంటేషన్ అని అంటాం కదా, ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 1,200 crore rupees సేవలు ఈ రోడ్డు పక్కన ఉన్న చెట్లు ఇస్తున్నాయి. ఇది వాళ్ళ బ్రేకప్. ఐ విల్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్. ఇది మన హైదరాబాద్లో హూడా వాళ్ళు చేసిన రెవెన్యూ ప్లాంటేషన్ అండి. 320 kilometers గ్రీన్ బెల్ట్ హైదరాబాద్లో చేయడం జరిగింది. సో దీంట్లో మనం చూసుకుంటే ఈ 320 kilometers గ్రీన్ బెల్ట్ని దీనివల్ల పర్యావరణానికి ఏ విధంగా లాభం జరిగింది అనేది ఒక స్టడీ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ బాగా తగ్గాయి, నాయిస్ లెవెల్స్ కూడా తగ్గాయి, అలానే టెంపరేచర్ కూడా తగ్గింది అనేది ఒకటి సైంటిఫిక్ స్టడీ వచ్చింది. అంటే ఈ వీటి వల్ల ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనం క్రియేట్ చేయడం జరిగింది, ప్రజలకి ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇచ్చాం. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. అంటే నేను అదే మళ్ళీ గారికి చెప్పాను, కేస్ స్టడీస్ చాలా ఉన్నాయండి నాకు. మేబీ వీ వాంట్, అందుకనే బేసికలీ ఈ థియరీ కంటే కూడా ప్రాక్టికల్గా ఎవరైనా చేశారంటే అది దట్ వుడ్ బి మోర్ ఇంపార్టెంట్. గాంధీ గారు చెప్పినట్టు మనము ఏమి చేయగలము, మన కెపాసిటీ ఎంత, మనం యాక్చువల్లీ ఏం చేస్తున్నాం, ఈ రెండింటి మధ్యలో తేడానే ఈ ప్రపంచంలో సమస్యలన్నిటికీ మార్గం చూపిస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు మన కెపాసిటీ, ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా లంకకు వెళ్ళాలంటే ఒడ్డున ఉండి మిగిలిన వాళ్ళు నువ్వు ఇంత గొప్పవాడు అని చెప్పేంత వరకు ఆయన గొప్పతనం తెలియదు. చిన్నప్పుడే నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళావు, నువ్వు లంకకి వెళ్ళలేవా అంటే అప్పుడు సముద్రం లంకించాడు. అలా కూడా మనకి సంబడీ షుడ్ బి దేర్ టు టెల్ అస్ దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, సో వీ కెన్ డూ సంథింగ్ అని. సో ఈ మనకున్న స్మాల్ లైఫ్లో లెట్ అస్ లీవ్ ది వరల్డ్, ఈ ప్రపంచాన్ని మనం వచ్చిన దానికంటే కొంచెం బెటర్ ప్లేస్లో ఉండేటట్లు చేయాలి. ఇది నా ఈమెయిల్ ఐడి. Anybody wants to be in touch, definitely I'll be more than happy to help. Okay, thank you so much. Chala, thanks sir. Sir, can you exit the screen sharing? I'm doing that. Yes, chala. Sorry for taking a little extra time, but no, sir. 2 minutes is what I need, but there's so much we can discuss. Actually, I want to listen to your CRP. I'm more. She's here. But we are all fortunate enough to have the very distinguished panelist here today, sir. బహుశా అంటే ఒక రకంగా పొరపాటు చేస్తేనేమో అందరిని ఒకే రోజు పిలిచి అని కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కరు చెప్పింది నిదానంగా, అవును సార్, ఒక్కొక్కరు చెప్పింది నిదానంగా విని కొంచెం దాని గురించి ఆలోచించి రిఫ్లెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ ఇంకోసారి విని అలా చేసింటే బాగుండు అనిపిస్తుంది. బట్ మీరు చెప్పినట్టుగా ఒక పక్షి అంత పని చేస్తుంటే చీమల సంగతి ఏంటి, పుట్ట చెదల సంగతి ఏమిటి, ఎన్నో పక్షులు ఎన్నో చేస్తున్నాయి. కానీ ఒక విషయం అర్థమైంది ఏంటంటే సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మా ఎఫ్ఈఎస్ కొలీగ్స్, అట్లాగే ఎన్జిఓ మిత్రులు, కమ్యూనిటీతో పనిచేస్తున్నటువంటి పారసమ్మ లాంటి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, తర్వాత ఫీల్డ్ ట్రైనర్స్ అని వాళ్ళు కూడా అలాగనే ప్రజలతో పల్లె సంఘాలతో కలిసి పనిచేస్తున్నారు. అందరూ కూడాను చెట్లు పెంచడం గురించి, మొక్కలు నాటడం గురించి, వాటిని సంరక్షించడం గురించి, అగ్ని నుండి ఆ ఉమ్మడి వనరుల్ని కాపాడుకోవడం గురించి పనిచేస్తున్నారు సార్. ఎంతో నోబుల్ వర్క్ చేస్తున్నామో ఇప్పుడు అనిపిస్తుంది. మేము చేస్తున్నది మిగిలిన వాళ్ళకంటే కొంచెం ఎక్కువ పని చేస్తున్నాము అని అనిపించినప్పటికీ కూడాను చాలా పుణ్య గారు ఒక్కొక్కళ్ళు అంబానీలోను అదానీల కంటే ఎక్కువ సేవలు అందిస్తున్నారు పర్యావరణ ఒక్క నిమిషం పరేశమ్మ, నీ గురించి పేపర్లలో వచ్చింది ఒకసారి నేను ప్రజెంట్ చేస్తాను. సో ఇది ఒక రోజు మొదటి రోజు సాక్షిలో వచ్చింది, వాటర్ ఛాంపియన్ గా పారేశమ్మ అని. అవును సార్. రెండో రోజు వసుంధరలో ఈనాడు వాళ్ళు ప్రత్యేకించి రాశారు, అట్లాగే తర్వాత, అవును సార్, ఆ తర్వాత ఒక రోజు ఆంధ్రప్రభ కూడా రాసింది జాతీయ మహిళా వాటర్ ఛాంపియన్.
అవును సార్ ఇట్ ఈస్ ఆల్ రీసెంట్ స్టోరీస్ సార్ ఇవన్నీ కూడాను సచ్ అన్ ఇన్స్పిరేషనల్ థింగ్ పీపుల్ ఆర్ డూయింగ్ సో మచ్ వర్క్ ఎస్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ సో ఇది ఒప్పించి మెప్పించింది అన్నది కూడా ఇవాళ వచ్చింది అది అవును సార్ సో షీఈస్ అ సెలబ్రిటీ సాక్షిలో మళ్ళీ అలాగాదు అవును సార్ అండ్ దిస్ ఈస్ ది ఫైనల్ వన్ అవును సార్ దిస్ ఈస్ ద ఫైనల్ వన్ హిందూ హిందూ వాళ్ళు రాశారు మెంటన్స్ వాటర్ ఛాంపియన్ గుడ్ గుడ్ ఎప్పుడు వచ్చింది హిందూలో ఇది ఈ ఇవాళ సార్ ఇవాళ వచ్చింది ఈ రోజా ఓకే గుడ్ అవును సార్ ప్రియా టీమ్ సో నౌ ఐ యామ్ స్టాపింగ్ ద స్క్రీన్ షేరింగ్ పారేశమ్మ చాలా సంతోషం పారేశమ్మ ఇందాక నళిని మోహన్ సార్ కూడా అడిగారు నీ గురించి నళిని మోహన్ అని ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ సార్ పిసిసిఎఫ్ కూడాను సార్ కూడా నీ గురించి ఒకసారి ఉంటే మాట్లాడదాం అని అనుకున్నారు బట్ నువ్వు లేవు నీ గురించి మేము అక్కడ చెప్పాము ఇప్పుడు ఈ యుఎన్డిపి ఎలా సెలెక్ట్ అయ్యావో నువ్వు ఏం చేసావో అన్నది నీ మాటల్లో చెప్తే బాగుంటుంది పారేశమ్మ నువ్వు మాట్లాడు ఇప్పుడు అందరికి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ అందరికి నమస్కారం నా పేరు పారేశమ్మ మాది తమ్మలపల్లి పక్కన చిన్న గోపదిన్ని అనే గ్రామము అక్కడ మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు 2.5 ఎకరం పొలం ఉన్నది ఆ తర్వాత మేము 5వ తరగతి వరకు అక్కడ నేను గోపదిన్నలో చదువుకున్నాను మళ్ళీ 6 నుంచి 10 వరకు వచ్చేసి బురకాలకోటలో APSWR స్కూల్లో చదివాను అక్కడ నుంచి తమ్మలపల్లిలో మళ్ళీ ఐటీఐ చేశాను మళ్ళీ మ్యారేజ్ అయింది మళ్ళీ అప్పుడు మా చిన్నప్పుడే మా తాత చిన్న ఊట నీటి బావి తవ్వడం జరిగింది ఆ ఊట నీటి బావి ఆధారంగా మేము వ్యవసాయం చేసేవాళ్ళము అక్కడ ఆ బావి ఎండిపోవడం వల్ల మేము వ్యవసాయం చేయలేక తమ్మలపల్లికి వచ్చి స్థిరపడిపోయాము ఎందుకంటే అప్పుడు బోర్లు వేయడం మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు 50 అడుగుల నుంచి 60, 70, 80 అట్లా 100, 200, 500 అట్లా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు అప్పుడే నాకు నా కళ్ళ ముందు ఇంత జరిగిపోతా ఉన్నది పోను భవిష్యత్తులో నీటితో చాలా భవిష్యత్తు వాళ్ళకి ఏమి ఇవ్వలేని వాళ్ళం అవుతామని చెప్పని ఒక ఆశ దీని గురించి ఏమో చేయాలని చెప్పి ఆలోచన గట్టిగా ఉండింది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని పల్లె సంఘాలతో ఎఫ్ఎస్ సంస్థ వాళ్ళు ఈ ఉమ్మడి వనరుల పైన వ్యవసాయం పైన ఇట్లాంటి పనులు ఎక్కువ చేయడం చూసి పల్లె సంఘాల వాళ్ళతో మాట్లాడి నేను ఇక్కడ ఈ ఎఫ్ఎస్ సంస్థతో పని చేయాలని చెప్పని నాకు ఆలోచన ఉన్నది అని చెప్పి పల్లె సంఘ అధ్యక్షులతో అందరితో అడిగి వాళ్ళను చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ఇక్కడ ఈ పంచాయతీకి సిఆర్పిగా తీసుకోవడం జరిగింది మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ ఈ సంస్థలో చేరినప్పటి నుంచి ఉమ్మడి భూములు అభివృద్ధి పనులు చేపించడం ఉపాధి హామీలో మేము పల్లె సంఘాల వాళ్ళతో గ్రామ ప్రణాళికలు తయారు చేపించి ఆ ప్రణాళికలు గ్రామ సభల్లో ఇప్పించి ఆ మళ్ళీ ఏవో గారికి అందజేసి అక్కడ నుంచి ఉపాధి హామీ పనులు శాంక్షన్ అయ్యి వచ్చిన వాటిని పల్లె సంఘాల వాళ్ళతో చర్చించి ఇవి మీ పనులు ఈ పనులు చేసుకుంటే మీరు భూమి లోపలికి ఇంత నీరు ఇంకుతుంది అని చెప్పేసి ఒక అంచనా వేసి దాన్ని ద్వారా వాళ్ళకు తెలియజేసి ఆ పనులు చేపించడం జరిగింది ఆ పనులు చేపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇంత నీరు మీ భూమిలోకి ఇంకింది ఇప్పుడు మీ భూములు మీ ఇక్కడ దగ్గర ఉన్న బోర్లలో నీళ్లు బాగా పుష్కలంగా పైకి వస్తున్నాయని చెప్పని తెలియజేసి వాళ్ళకి చూపించడం అట్లా జరిగింది మళ్ళీ తర్వాత ఉమ్మడి భూములలోనే ప్లాంటేషన్ చేపించడము మళ్ళీ సీడ్ డ్రిల్లింగ్ అని విత్తనాలు వేయించడం గడ్డి విత్తనాలు ఇలాంటివన్నీ చేపించడము మళ్ళీ సెమినార్ టెన్షన్ అని చెప్పేసి చెట్టుకు కొండలో ఉన్న చెట్లకు నీళ్లు అందకన్నా కిందికి వచ్చేస్తున్నాయని చెప్పేసి అక్కడ సెమినార్ టెన్సిల్ అని చెప్పేసి ఆ చెట్టుకు తవ్విస్తే ఆ చెట్టుకు వచ్చేసి అక్కడ పడిన నీళ్ళు అక్కడే భూమిలోకి ఇంకి ఆ చెట్టు ఎదుగుదల బాగా వస్తుంది ఆ చెట్టు బాగా పెరుగుతుంది అలాంటి పనులు మళ్ళీ వచ్చేసి ఇంకా పిల్లల చేత వచ్చేసి ఈ పక్షులు గురించి వాళ్ళకి తెలియజేయడము పక్షి జాతి కూడా అంతరించిపోతున్నాయని చెప్పని ఈ
మళ్ళీ ఇప్పుడు పర్యావరణ దినోత్సవం గురించి కానీ పిల్లలకు చెప్పించడము, పల్లెల్లో పెద్దగా గ్రామ సభలాగా మీటింగ్ ఏర్పాటు చేసి పల్లె వాళ్ళందరికీ తెలియజేయడము, వాటి గురించి అడవిలో అగ్గి పెట్టకూడదు, పెడితే మనకు చాలా నష్టం అవుతుంది, అలాంటి ఇవన్నీ చాలా విషయాల వరకు అన్ని ప్రజలకు అన్ని ఇట్లాంటి ఈ పర్యావరణ దినోత్సవం వచ్చిన రోజైతే అన్ని పల్లి వాళ్ళ అధ్యక్షులు మిగతా సభ్యులు కొంతమందిని పిలిచి వాళ్ళకి ఇలాంటి విషయాల పైన చాలా అవగాహన ఇచ్చేవారు సార్ ఐఎఫ్ఎస్ సంస్థ వాళ్ళు. మళ్ళీ వ్యవసాయం గురించి వస్తే ఇంకా వ్యవసాయంలో నవధాన్యాలు చిరుధాన్యాలు అని చెప్పేసి రెండు దానిపైన ఎక్కువ నీటితో ఖర్చు కాకుండా తక్కువ నీటితో పెట్టుబడి తక్కువ అయ్యేటట్లు వాళ్ళకి ఆ వాటిపైన ఎక్కువ ప్రోత్సాహం కలిగించేలా చూపించినాం సార్. ఒక ఇద్దరు ముగ్గురు రైతుల దగ్గర ఫస్ట్ చిరుధాన్యాలు వేపించి వాళ్ళు వేసిన తర్వాత ఇవి మీరు తిని మీ ఆరోగ్యాలు కానీ బాగుంటాయి, పెద్దల కాలంలో వీటిని తిని చాలా బాగా ఉండేవారు అని చెప్పి ఇప్పుడు కానీ మనం అదే స్టార్ట్ చేస్తే మన ఆరోగ్యాలు బాగుపడతాయి, మీరు దీన్ని మార్కెటింగ్ లో చేస్తే మీ వల్ల 10 మంది దీన్ని వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, ఇలాంటివన్నీ రైతులకు బాగా చెప్పి వాళ్ళు మోటివేషన్ చేసి రైతుల దగ్గర వేపించడం స్టార్ట్ చేశాం సార్. అట్లాగే ఈ పల్లె సంఘాల వాళ్ళందరి అందరినీ ఎక్స్పోజర్ విజిట్కు అట్లా పిలుచుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కానీ చిరుధాన్యాల గురించి చెప్పించడం జరిగింది సార్. వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల దగ్గర తిరుపతిలో అట్లా చాలా చోట్లకి పిలుచుకొని వెళ్ళి వాళ్ళకు శిక్షణలు ఇప్పించాం సార్. తరువాత అట్లా వాళ్ళని చూసి మిగతా రైతులు చాలా మంది వరకు చిరుధాన్యాలు వేశారు, వాళ్ళకి మార్కెటింగ్కు అమ్మితే రేటు ఒక్కటి తక్కువ వస్తుంది అంతే సార్. చిరుధాన్యాల గురించి అయితే మాత్రం వాళ్ళు చాలా మంది ముందరికి వచ్చి లాస్ట్ ఇయర్ ఒక్కొక్క రైతు వచ్చేసి 2 ఎకరాలు 5 ఎకరాలు కానీ వేశారు సార్. ఒక అండుకూరలు 2 ఎకరాలు, మామూలు కూర అయితే ఒక ఆయన సాంబశివారెడ్డి అని గోళ్ళపల్లి వారిపల్లిలో 5 ఎకరాలు వేసినారు సార్. అది రేటు కొంచెం మార్కెటింగ్ చూపిస్తే వాళ్ళకి వేసిన దానికి కానీ బాగుంటుందని నాకు ఆశ సార్. బయట అయితే 100 అట్లా అమ్ముతున్నారు అవి, వాళ్ళకి రైతుకు మాత్రం నష్టం అవుతుంది. ఇలాంటి పనులన్నీ చేయించాం సార్, ధన్యవాదాలు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ వరషమ్మ. ఏలే మార్కెటింగ్ లో ఎప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు మెయిన్ గా ఎవరు బల్క్ పర్చేసర్స్ ఉంటారో సిటీస్ ఆర్గానిక్ ఫుడ్స్ కానీ మిల్లెట్స్ కానీ, ఇప్పుడు రైతు నేస్తం ఆయన ఉన్నారు వెంకటేశ్వరరావు గారు, ఆయన ప్రొక్యూర్ చేస్తుంటారు. అలా మీరు బల్క్ బయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో టై అప్ అవుతే ఇట్ విల్ బి బెటర్. ఐ థింక్ ఎఫ్ఈఎస్ టీమ్ కెన్ హెల్ప్ ఇన్ దాట్ డెఫినెట్గా, ఎందుకంటే కొంత కొంచెం క్వాంటిటీస్ లోకల్ లెవెల్లో అంటే ఎక్కువ రేట్ రాకపోవచ్చు వాళ్ళకి, బట్ అందరు కలిసి ఒక కంబైన్డ్గా క్వాంటిటీస్ బాగున్నాయంటే అక్కడి నుంచి బల్క్ బయర్స్కి అందజేయగలిగితే డెఫినెట్గా రేట్ విల్ బి మచ్ బెటర్. అక్కడ ఆర్గానిక్ బజార్స్ అలాంటివి ఏమి ఇంకా లేదా తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ? ఓకే, ఎనీ దట్స్ వన్ గుడ్ థింగ్, ఎక్సలెంట్ అమ్మా, గ్రేట్ వర్క్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్, యువర్ ఇన్స్పిరేషన్ టు ఆల్ యువర్ టీమ్ మెంబర్స్. ఇట్స్ ఎ టఫ్ జాబ్, చాలా కష్టమైన పని, బట్ సాధిస్తున్నాం. It is not job, sir. It is only a honorarium for her small contribution. We only pay 4,500 per month, sir. That's not a job for her. గౌరవ వేతనంగా తీసుకుంటున్నాం సార్ మా అంగన్వాడి కార్యకర్తలు కూడా ఒక గౌరవ వేతనంతో పనిచేసేవాళ్ళు, కానీ ఒక్క గ్రామంలోనే. మీరు 16 గ్రామాల్లో పనిచేయాలంటే ట్రావెల్ అవంతా ఉంటాయి కదా, తిరగాలి చెయ్యాలి. నాకు ఫీల్డ్ లో వెళ్లేదానికని చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి సార్. ఎప్పుడు పల్లె దగ్గర పల్లెలో ఆటోలు వాళ్ళు ఎక్కించుకోరు, దగ్గర పల్లె అనేసి 5 రూపాయలే వాళ్ళ టికెట్, చాలా దూరం వాళ్ళని ఎక్కించుకుంటే మాకు 10 రూపాయలు వస్తుందని అలాంటి సిచ్యువేషన్స్. అప్పుడు ఫీల్డ్ నడుచుకొని వెళ్ళే మళ్ళీ నడుచుకొని వచ్చేదాన్ని. నైట్ లో అయితే పాపం పల్లె విలేజ్ వాళ్ళకి తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేవాళ్ళు, అలాంటి చాలా ఉన్నాయి సార్. గుడ్ 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 యూఆర్ కీపింగ్. 2-వీలర్ లేదా? లేదు సార్.
ఎందుకు టూ వీలర్ ఉంటే ఐ థింక్ చాలా మట్టుకు యూ కెన్ మేనేజ్ మేనేజ్ అయ్యిండొచ్చు కానీ నేను తీసుకుంటానే 4,500 అది మాకు ఇంటికి సరిపోతుంది ఇంకా బండి తీసుకొని దానికి కట్టలేము అని చెప్పేసి తీసుకోలేదు సార్ ఓకే 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 ఎనీహౌ దిస్ విల్ సీ ఓకే వలి గారు థ్యాంక్ యూ సార్ నౌ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ ఎవరైనా ప్రశ్నలు అడగాలి అన్నారంటే దయచేసి అడగండి మనకు 4 ప్యానలిస్టులు ఉన్నారు మేడం ఉమామరేశ్వరి గారు తర్వాత అసలేంద్ర రెడ్డి గారు పరేశమ్మ కూడా అవును సార్ అవును సార్ అవును సార్ ప్యానలిస్ట్ సో ఉమామరేశ్వరి గారు అసలేంద్ర రెడ్డి గారు రఘువీర్ గారు తర్వాత మన మిత్రులు సాయి భాస్కర్ రెడ్డి అట్లాగే పరేశమ్మ అందరూ ఉన్నారు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి క్వశ్చన్ ఉంది సార్ నమస్తే నమస్తే సార్ ఎవరు ఆన్సర్ ఇస్తారు నాకు తెలియదు సార్ ఒక్కటి నాకు చాలా రోజు నుంచి నా మైండ్ లో ఉండేది ఏమంటే ఇక్కడ ముఖ్యంగా మనకు థ్రెట్ అంటే మన ఏరియాలో ఫైర్ అనేది సమ్మర్ లో ఉంది సో దానికి రకరకాల మెథడ్ వాడినా కూడా అది అంటే ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ మెయిన్లీ బికాస్ లైక్ అంటే స్పెసిస్ కూడా ఒక రకంగా ఇక్కడ ఉండే స్పెసిస్ కూడా ఒక రకంగా దానికి ఏమంటారు దాన్ని ఎక్సలరేట్ చేసేకి అవకాశం ఇస్తున్నట్టు అనిపిస్తుంది సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ మనము ఇప్పుడు పశ్చిమ ఘట్ట ఏరియాలో అయినా లేదంటే హిమాలయలో ఉండేలాగైనా మనము ఎవర్ గ్రీన్ స్పెసిస్ ని డెసిడ్యూయస్ ఫారెస్ట్ ఏరియాలో ఒకవేళ మనం అంటే అంత ఎక్కువ కాకుండా చిన్న స్థాయిలో త్రూ సీడ్ డిబ్లింగ్ అయినా లేదంటే ఏదో రకంగా మనం ప్రమోట్ చేస్తే న్యాచురల్లీ ఈజ్ ఇట్ ఏ డిస్టర్బింగ్ థింగ్ ఆర్ ఇట్ క్యాన్ బి ఏ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఈ సబ్జెక్ట్ ఉమ్మగారిది సో ఐ థింక్ షీ హాస్ రిటన్ బుక్స్ ఆన్ బాటనీ ఆల్సో బట్ బేసికలీ ప్రతి నేటివిటీ అని ఒకటి ఉంటుంది స్పీషీస్ కి లోకల్గా క్లైమేటిక్ కండిషన్స్ అవన్నీ కావాలి మీరు చెప్పింది ఫైర్ గురించి కదా యు ఆర్ సేయింగ్ ఫైర్ ప్రాబ్లం అన్నది డెసిడ్యూయస్ బోత్ ఫైర్ ప్రాబ్లం యాస్ వెల్ యాస్ ఇస్ ఇట్ ఏ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ లైక్ ఇఫ్ వి ప్రమోట్ సమ్ ఎవర్ గ్రీన్ స్పెసిస్ మేబీ అవైలబుల్ సమ్ ఎవర్ గ్రీన్ స్పెసిస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ఏరియా ఆల్సో బట్ నాట్ ఇన్ లార్జ్ నంబర్ లార్జ్ క్వాంటిటీ బట్ స్టిల్ మైక్రో క్లైమేట్ ఉన్న దగ్గర వస్తాయి ఎవర్ గ్రీన్ బట్ యు కాంట్ హావ్ ఎ స్కేల్ దట్స్ ఆల్ okay so that won't be a good idea but only thing is biotic interference normally fire anedi mostly man made kabatti manushulni manamu educate chesi control chesi vallaki nayana bayana cheppi samadhana bedha danda upayalu antaru kada atla endukante meeru chattam chusukunte clear ga undi atavi shaka adhikarulu kani police lu kani akkada gramasthulu compulsory ga అసిస్ట్ చేయాలి అడవిలో అగ్గి పడకుండా లేకపోతే పడి వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే వాళ్ళకి జరిమానాను ఒక 1 మంత్ జైల్ కూడా ఉంది చట్టంలో ఉంది 1967 నుంచి ఉన్న చట్టం సో దిస్ పీపుల్ ఆర్ నాట్ అగ్గి పెట్టిన వాళ్ళకి సపోర్ట్ వాళ్ళకి ఓనర్షిప్ అనేది తీసుకురావాలి మనం నాట్ బికాస్ ఆఫ్ ఎనీ చట్టం ఎనీథింగ్ లైక్ దట్ బట్ బేసిక్ గా వాళ్ళు వివిధ కారణాల వల్ల అంటే ఓన్లీ గ్రాస్ ఒకటి బోదా గ్రాస్ ఉన్న దగ్గర ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి అక్కడ డెఫినెట్ గా అటవీ శాఖ వాళ్ళు ఫైర్ లైన్స్ క్రియేట్ చేయడము ఫైర్ వాచర్స్ ని పెట్టడము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటారు కానీ స్థానికంగా కూడా ప్రజలు నెగ్లిజెన్స్ వల్ల చేసే ఫైర్లను తగ్గించగలిగితే అంటే మోస్ట్లీ మేము చూసింది ఏంటంటే ట్రావెల్ చేసే వాళ్ళు సిగరెట్ బీడి పడేయడం కానీ లేకపోతే వంట చేసి ఆ మంట ఆర్పకపోవడం కానీ కొన్ని ఇంటెన్షనల్ గా చేసేవాళ్ళు ఉంటారు వన్య ప్రాణులను వేటాడే వాళ్ళు లేకపోతే తేనె కోసం అనేది చేసేవాళ్ళు సో తెలంగాణలో అయితే మాకు ఇప్ప పువ్వు బీడి ఆకు కోసం చేసేవాళ్ళు ఇలా రకరకాల కారణాల వల్ల చేస్తారు అల్టిమేట్ గా ఈ అడవిలో అగ్గి అనేది మనకి 90% 95% మనుషుల వల్లే వస్తుంది సో మనుషుల్ని మనం ఎడ్యుకేట్ చేయగలిగించి మార్పు తీసుకురాగలిగితే డెఫినెట్ గా దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్ బట్ ఈ మియావాకి టెక్నిక్ మీరు వినే ఉంటారు ప్లాంటేషన్లో మియావాకి అని ఇప్పుడు రెగ్యులర్గా చేస్తాం 4,000 మొక్కలు ఒక ఎకరంలో మనము పెంచచ్చు బ్యాక్ యార్డ్ ఫారెస్ట్ అంట మీ ఇంటి వెనకాల అడవి సృష్టించవచ్చు అని ఆ మియావాకి
బుడకం బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే సెలెక్ట్ ఓన్లీ నేటివ్ స్పీషీస్, అంటే స్థానికంగా ఉన్న మొక్కల్నే మనము సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డిఫరెంట్ క్యానపీస్ లో తీసుకుంటారు, 4 క్యానపీస్ ఉంటాయి అక్కడ. ఒకటి 40 అడుగుల పైన ఎదిగే మొక్కలు, లేకపోతే 12 నుంచి 40 అడుగులు, ప్లస్ 12 లెస్ దెన్ 6, ఇలా 4 రకాలు చేసి అవి ఎన్ని ఒక 1 మీటర్ స్పేస్ లో, కొన్ని చోట్ల ఈవెన్ 0.75 లో కూడా అంత మనము ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది. అవి విత్ ఇన్ 8 మంత్స్ 9 మంత్స్ వీ కెన్ హ్యావ్ ఏ గుడ్ గ్రీన్ కవర్. అండ్ మనకి చేసిన చాలా ప్లేసెస్ లో మేము చేసాం. మేము ఫస్ట్ మేము చూసినంటే పక్షులు ముందర వచ్చేస్తున్నాయి. పక్షులు వచ్చేసినాయి అంటే ఇంకా విత్తనాలు వస్తాయి, అక్కడ ఒక మైక్రోక్లైమేట్ తయారవుతుంది, ఇట్ ఆల్ బికమ్ లైక్ ఏ పిక్నిక్ స్పాట్. సో మియావాకి టెక్నిక్ ఒకటి డెఫినెట్ గా డ్రై ఏరియాస్ లో కూడాను మనము అవి సృష్టించవచ్చు. బట్ అగైన్ దేర్ ఇట్ ఈస్ నాట్ ఎవర్ గ్రీన్ స్పీషీస్ ఫ్రమ్ ఊటీ కొడైకెనాల్ అక్కడి నుంచి తెచ్చుకునేవి కాకుండా మనకి లోకల్ గా స్థానికంగా ఏ వృక్ష జాతులు అక్కడ అడాప్ట్ అవుతున్నాయో అవి మటుకు మనము సెలెక్ట్ చేసుకోగలిగితే దట్ ప్రిన్సిపల్ డెఫినెట్ గా వీ కెన్ క్రియేట్ దిస్ సార్ట్ ఆఫ్ ఏ గ్రీనరీ విత్ ఇన్ నో టైమ్. అండ్ మెనీ కంపెనీస్ కెన్ సపోర్ట్ దిస్ వెంచర్ అండర్ సిఎస్ఆర్ ఫండింగ్ ఆల్సో. ఐ థింక్ ఉమా గారు మీరు వాంట్ టు యాడ్ టు దట్ యాజ్ అ బాటనీ ప్రొఫెసర్? Nothing more than that, sir. But you are right. Evergreen species, they cannot be accommodated in deciduous lands. That's absolutely right. As of my knowledge also, the humidity requirements, soil requirements, anywhere ga untayandi kabatti I don't think we can try to incorporate evergreen species into deciduous areas. Sir is absolutely right. Thank you madam. Thank you sir. Inka evaraina cheppandi sir manaku mana మనకు కాజీపేట నుండి పురుషోత్తం సార్ ఉన్నారు సార్, రిటైర్డ్ డిఎఫ్ఓ సార్ కూడా పార్టిసిపేట్ చేశారు ఇందులో. సార్ పురుషోత్తం సార్, సార్ మీరు సైలెంట్ గా ఉన్నారు. నమస్కారం సార్. సార్ రమేష్ బాబు సార్ మాట్లాడేది. నమస్తే సార్. నమస్తే సార్. హలో వినిపిస్తుందా అండి? అవును సార్ వినపడుతుంది. పురుషోత్తం సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్ రఘువీర్ సార్ గారికి. పురుషోత్తం గారు మీ వీడియో ఆన్ చేస్తే మేము చూస్తాం కదా రిటైర్. సార్ సార్ అంటే నేను ప్రిపేర్డ్ గా లేదు సార్. ప్రిపేర్ ఏముంది? ఓకే సార్. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు అడగండి సార్. చాలా మంది రైతులు ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మామిడి చెట్లు 4-5 ఏళ్ళు ఉండేటివి నరికేసి దానిలో పక్కనే మళ్ళా చీని చెట్లు ఇట్లా పెడుతున్నారు, అంటే బత్తాయి. అది ఎంత మాత్రము అంటే నేనేమేమి సజెషన్ ఇస్తున్నాను అంటే మామిడి చెట్లు ఉండండి, ఈ చీని కూడా పెట్టండి పక్కన, ఏం ఇబ్బంది ఉండదు. దాని పంట దాన్ని దీని పంట దీనిది కొంచెం ఫారెస్ట్ రేంజ్ లో ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనే అది ఉంటుంది సార్. అది కొట్టి వేరే మొక్క పెట్టడం అనేది మంచిదేనా సార్? అది అంటే ఇప్పుడు రైతు తన భూమిలో ఏం పెట్టుకుంటాడు అనేది మనం అడ్వైజ్ అయితే చేయగలం, కానీ యూ కాంట్ రియలీ కంట్రోల్ ఇట్ కదా. ఎందుకంటే తనకి ఏది లాభం వస్తుందో చేస్తారు. ఇప్పుడు మామిడి చెట్లు పూత లేదు, కాత లేదు, ఏం లేదు, ల్యాండ్ నిరుపయోగంగా ఉంది, దాని నుంచి లేదు, చేంజ్ చేయాలి. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ హార్టికల్చర్ వాళ్ళు కానీ దే విల్ గివ్ ప్రాపర్ గైడెన్స్. బికాస్ ప్రైవేట్ ల్యాండ్ ఇట్ ఈస్ అ చాయిస్ ఆఫ్ ద ఫార్మర్ వాట్ సార్ట్ ఆఫ్ స్పీషీస్, బట్ వీ కెన్ ఎడ్యుకేట్. ఒకవేళ మరి అంటే అట్లా కాదు సార్, మామిడి చెట్లు తాత కాసి ఇట్లా ఇస్తారా మేడం? ఒకవేళ ఏమన్నా స్పందిస్తారేమన్నా సార్? అమరేశ్వరి మేడం సార్ మీరు అడిగేది అంటే మామిడి చెట్టు కొట్టేసి ఆరెంజ్ ఇప్పుడు కాదు మేడం, మిక్స్డ్ వెజిటబుల్ మిక్స్డ్ క్రాప్స్ అనేది పెట్టేసినా లేదా మేడం? అది మిక్స్డ్ క్రాపింగ్ అంటే విత్ మ్యాంగో విత్ ఆరెంజ్ అండి. అవును మేడం. స్వీట్ ఆరెంజ్. స్వీట్ ఆరెంజ్ ఏ ఏరియా అన్నారు? గార్ల దిన్న తర్వాత రాప్తాడు గానీ మన తాడుమర్రి ఇట్లా మండలం అనంతరం జిల్లాలో మేడం. ఇక్కడ ఎక్కువ బత్తాయి ఆరెంజ్ కల్టివేషన్ సూటబుల్ అని అనుకుంటున్నానండి. కడప అండ్ అనంతపూర్ రీజన్స్ ఆర్ సూటబుల్ ఫర్ ఆరెంజ్ యాజ్ వెల్ యాజ్ మ్యాంగో. పెట్టొచ్చండి, యాజ్ పర్ హార్టికల్చరల్ అడ్వైస్ తీసుకొని పెట్టొచ్చు. ఐ డోంట్ థింక్ దట్స్ ఎ రాంగ్ ఐడియా ఆఫ్ ద ఫార్మర్, బట్ దే కెన్ డూ ఇట్. And Mirana too, you are worried about cutting down one species and raising another species. It's his choice in his own farmland. That's why we can't control it, sir.
but there is a chance that they can grow together. I don't think rendu species akkada survive kavanedi em ledandi, they'll survive. That region is suitable for orange cultivation. Okay madam, thanks madam. Sir, we have Chikkanagoda from Bellari. He is like an individual social responsibility person. అతను వాళ్ళ ఊరి దగ్గర ఉన్నటువంటి ఒక బోడిగుట్టలో మొక్కలు పెంచుతున్నాడు. ఆయన జీవామృతం పోసి పెంచుతున్నాడు సార్ బోడిగుట్టలో మొక్కల్ని. చికెన్ గౌడ్రే, మీకు నిమ్గె తెలుగు బరితే మాట్లాడ్రి స్వల్ప. హలో చికెన్ గౌడ్రే, మాట్లాడ్రి మాట్లాడ్రి, కేళిస్తా ఇదే. మేము ఇది పంటకి యూజ్ చేస్తున్నాం సార్. ఇది మల్చింగ్ జీవామృతం ఏది అండ్ ఆల్సో గ్రీన్ మంగర్ సీడ్స్ అది మల్చింగ్ యూజ్ చేసేది ఇన్స్టిట్యూట్ మందరింగ్ కాన్సెప్ట్స్ అని చేస్తున్నాం సార్. ఫర్టిలిటీ రేట్ చాలా బాగుంది సార్. అది యాక్చువల్లీ మైనింగ్ ఏరియా చేసేసారు, 5 feet to 7 feet అది మైనింగ్ చేసేసారు, క్వారింగ్ చేసేసారు రోడ్కి వస్తారా. ఆ దానిలో మేము చెట్లు పెడుతున్నాం సార్. అది ఈ నేచురల్ ఫార్మింగ్ అది కాన్సెప్ట్ రిజిస్ట్రేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా రిజల్ట్ వచ్చింది సార్. ఈ సంవత్సరం కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్ బ్లాక్ ఫౌండేషన్ తీసుకున్నకి ఆ ఏరియాలో. అండ్ ఆల్సో మేము ఫార్మర్లు బండ్ల ప్లాంటేషన్ చేసేందుకు ఈ రోజు 3 ఫార్మర్లు స్టార్ట్ చేశాం సార్. ఇది బండ్ ప్లాంటేషన్ అగ్రోఫారెస్ట్ ఎలా లుక్రేటివ్ చేయాలి అని కొన్ని ఏమైనా గైడెన్స్ ఇస్తే బాగుంటుంది సార్. అంటే చాలా మందికి అవేర్నెస్ లేదన్నమాట. అంటే అది ఎలా వారికి ఎకనామికలీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాంతో పెస్ట్ అవన్నీ కంట్రోల్ అవుతుంది, అవన్నీ చెప్తే వారు విన్నారు అన్నమాట. ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే నాకు నెక్స్ట్ ఇయర్ ఏం వస్తుంది, ఆ ఇన్కమ్ ఏం వస్తుంది, దాన్ని వారు అడుగుతారా చూస్తారా అని, దానికి ఎలా మేము ఎకనామీ చేయలేదు సార్ అని అడుగుతున్నాం క్వశ్చన్. చికెన్ గౌడ గారు, అక్కడ సోషల్ ఫారెస్ట్రీ స్టాఫ్ ఉంటారు కదా, దే విల్ బి ఏబుల్ టు గైడ్ యూ కన్సర్న్ డిస్ట్రిక్ట్ లో సోషల్ ఫారెస్ట్రీ వింగ్ వాళ్ళు ఉంటారు. దేర్ ఓకే, యు కెన్ టేక్ దేర్ హెల్ప్. ఏ క్రాప్స్ గ్రో చేస్తున్నారండి జీవామృతం తో మీరు గౌడర్ గారు? జీవామృతం మేము ఇది కామన్ ల్యాండ్ అంటే ఏ క్రాప్స్ పల్నేరుడు అండ్ హెమరిండ్ అండ్ పొంగుమయ నీమ్ దే ఆర్ కమింగ్ వెరీ వెల్ అండ్ అదర్ కాకుండా యా మల్చ్ అండ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్ మల్చ్ అండ్ జీవామృతం మ్యామ్ అండ్ ఆల్సో గ్రీన్ మన్నర్ గైంజా అండ్ అదర్ లోకల్ మేడం ఈల్డ్స్ ఆన్ పార్ విత్ కెమికల్ ఫార్మింగ్ వస్తున్నాయి. ఈల్డ్ మీకు దిగుబడి ఈల్డ్ వేరే కెమికల్ ఫార్మింగ్ కి సమానంగా వస్తుందా, తక్కువ వస్తుందండి, మీ ఈల్డ్ బాగా వస్తుందా? మీరు వేరే మేడం జస్ట్ ఏ క్లారిఫికేషన్ మేడం. He is growing trees using Jeevamrutam, not the agriculture crops. Yes, even that, Jambalana fruit antunnaru aina neredu annaru kadandi, oka estimation emuna chesi ah madam inka fresh in 1.5 years ayindante inka memo chudalanamata yield gurinchi ippudu memo adi registration is disease andi disease emanna disease em ledhu madam disease em ledhu మేము కొన్ని ఫార్మర్లు ట్రై చేస్తాం. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఓన్లీ నేచురల్ ఫార్మింగ్, బట్ ఐ యామ్ ఆస్కింగ్ దట్ బండ్ ప్లాంటేషన్ అండ్ అగ్రోఫారెస్ట్ లోకల్ ఫారెస్ట్ వాళ్ళు ఏమో మన్రేగాలో 100 rupees ఇస్తున్నారు, అది అవేం అట్రాక్టివ్ ఇలా కనపడలేదు సార్. అది యాక్చువల్లీ దేర్ ఆర్ ఎనీ అవెన్యూస్ టు ది ఫార్మర్ టు మేక్ మోర్ అట్రాక్టివ్. నాకు ఒకటి మీద క్లియర్ గా చెప్పండి, గౌడ కదా, గౌడ గారు కదా,
చికన్న గారు, చికన్న గారు ప్లీజ్ టెల్ us. ఇప్పుడు 100 rupees అనేది ఏంటి? ప్లాంట్ కి ఒక 100 rupees ఏంటి? మనరేగలో మీకు అలా ప్లాంట్ పర్ ప్లాంట్ మీకు అమ్ముతున్నారా వాళ్ళు? No, no, that is for the pitting, plantation, maintenance. That is a forest department. Yeah. Okay, okay. And 100 rupees make you stay, your labor costs low, or the pet quality? That is, yeah, sir. Burn plantation. Ki. Own, sir. Achha, achha. So, adi avakasham facility ichar kabatti meeru em pet quality alochistunnaru. Adhe kada? Adhe sir, try chestunnamo. అదే అది ఎలా మోర్ దెన్ దట్ 100 rupees మే నాట్ బి మోర్ ఫర్ ది ఫార్మర్ యాక్చువల్లీ ఇన్ ద సెన్స్ ఇస్ దేర్ ఎనీ అవెన్యూస్ టు జనరేట్ మోర్ రెవెన్యూ టు దెమ్ అండ్ ఇట్ విల్ మేక్ అట్రాక్టివ్ బండ్ ప్లాంటేషన్ అండ్ అగ్రోఫారెస్ట్ మోర్ అట్రాక్టివ్ బికాస్ దట్ ఈస్ లాంగ్ టర్మ్ ఇన్కమ్ బట్ పీపుల్ సి షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ విత్ ఇన్ 6 months వాట్ ఐ విల్ గెట్ ఇట్ దట్ థింగ్ విల్ థింక్ సార్ అంటే ఫారెస్ట్ స్పీషీస్ లో మీకు వన్ ఇయర్ ఆల్సో దేర్ ఇస్ ఫారెస్ట్ స్పీషీస్ లో మీకు వచ్చే ఆదాయం అదే మినిమం ఈవెన్ బ్యాంబూ పెట్టినా గానీ 5th year నుంచే మీకు ఈల్డ్ వస్తుంది బ్యాంబూ ఇస్ ద ఐ మీన్ ఇన్ మై వ్యూ ద మీ తొందరగా రిటర్న్స్ రావాలంటే కొంతవరకు బ్యాంబూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ విత్ ఇన్ 4 to 5 years దట్ మీరు నేచురల్ ఫార్మింగ్ అవన్నీ మల్చింగ్ జీవామృతం చేస్తున్నారు కానీ కాబట్టి ఇంకా బ్యాంబూలో తొందరగా ఈల్డ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి 4th year లోనే రావచ్చు సైలెంట్ వాటర్ కన్సర్వేషన్ ఇంకా అంతకన్నా ముందు రావాలంటే మరి ఫారెస్ట్ స్పీషీస్ లో చాలా డిఫికల్టీ ఈవెన్ మెలియా డ్యూబియా పెట్టినా గానీ అంటే మీ ఏరియా ఎటువంటిదో అది అంటే మైండ్ ఏరియా అంటున్నారు కదా దానికి ఇప్పుడు సింపుల్ స్పీషీస్ అంటే ఇది సెమీ ఏరిడ్ రీజన్ సార్ బ్లాక్ కాటన్ సార్ అనంతపురం సార్ అనంతపురం బార్డర్ నుంచి 1.5 kilometers సార్ బ్లాక్ కాటన్ అంటే మంచి సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ అది అంటే అనంతపూర్ వాటర్ రైన్ఫాల్ కూడా తక్కువే కదా అంటే అన్ యావరేజ్ 300 mm సార్ 300 mm వస్తుంది సార్ అంతే అంటే మీరు అంటే అఫ్ కోర్స్ దిస్ ఈస్ ఐ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఆఫ్ దట్ ఏరియా బట్ జస్ట్ నేను అంటే మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరు అటువంటి డ్రై ఏరియాస్ లో ఉన్నప్పుడు వై డోంట్ యు గో ఫర్ అంటే దిస్ మన తుమ్మ చెట్టు ప్లస్ గోట్ ఆర్ షీప్ ఆ కాంబినేషన్ లో ఎందుకు పోవద్దు మనం ఎప్పుడు ఎందుకంటే స్పెషల్లీ అకేషియా అంటే నేను అనేది మన మన నేచురల్ ఇండిజినస్ అకేషియా నాట్ అదర్ స్పీషీస్ విచ్ ఆర్ ఫ్రమ్ యూనో ప్రోసోఫిస్ జులిఫిలరీ కూడా అదే ఫ్యామిలీకి చెందింది కానీ నేను అది రికమెండ్ చేయడం లేదు నేనేమంటున్నా అంటే చాలా వరకు ఇప్పుడు నేను తెలంగాణలో కూడా చూసింది బాధాకరమైన విషయం ఏంటంటే మేము చిన్నప్పుడు ఊళ్ళ నుంచి వచ్చాం కాబట్టి మాకు ఈ ఎడ్యుకేషన్ ఇదంతా బయట ఈ ఐఎఫ్ఎస్ ఇవన్నీ డిగ్రీలు చేయడం అది వేరే విషయం కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వెన్ వి కమ్ ఫ్రమ్ ద విలేజ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఆల్ డ్రై ల్యాండ్ ఏరియాస్ లో థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ తుమ్మ చెట్లు ఉండేవి స్పెషల్లీ తెలంగాణ ఏరియాలో హోల్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ గోట్ షీప్ కంప్లీట్ గా వాటి మీద బ్రతికేది అందుకోసమే తెలంగాణలో నాన్ వెజిటేరియన్ ఫెస్టివల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ దసరా ఎందుకంటే బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ నో అదర్ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ విత్ సో మచ్ గైటీ అండ్ దిస్ థింగ్ లైక్ దసరా ఇన్ తెలంగాణ బికాస్ ఆఫ్ ది నేచురల్ ఎకో సిస్టమ్స్ అండ్ నేచురల్ అగ్రోఫారెస్ట్రీ మోడల్ డిపెండెంట్ ఆన్ ది అనిమల్ హస్బెండరీ ఎస్పెషల్లీ గోట్ అండ్ షీప్ సో మీరు చూడండి అయితే అప్పుడు ఏమంటే దాని లీఫ్ సైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అకేషియాది సన్షైన్ విండ్ దాని కింద ఉన్న క్రాప్ కూడా అంత ఎఫెక్ట్ కాదు అంటే కొంత ట్రై అన్నప్పుడు కొంచెం అయితే కావచ్చు కానీ వెన్ ఇప్పుడు ఇఫ్ యూ గ్రో రావి చెట్టు కానీ ఇంకా వేరే చెట్టు పెద్ద పెద్ద క్యానపీ అంటే దాని సైజ్ లీఫ్ పెద్ద ఉన్నది పెంచితే కింద క్రాప్ రాదు అందుకోసం రైతు దాన్ని డిస్కరేజ్ చేస్తాడు ఎవరు బండి మీద చేయరు బట్ తుమ్మ చెట్టు బండి మీద చేస్తే నీకు నష్టం తక్కువ అంటే క్రాప్ కు నష్టం తక్కువ ఉంటుంది చాలా తక్కువ అంటే మినిమైజ్ కొంచెం ఉంటూ ఉండొచ్చు దానికి తోడు వాళ్ళు గొర్రెలు మేకలు లేని వాళ్ళు తుమ్మ చెట్లు అమ్ముకునేవాళ్ళు అది సమ్మర్ లో అమ్ముకునే ఒక చెట్టుకు 50-20 rupees 10 rupees అంటే ఇప్పుడైతే నాకు తెలిసిన వరకు తుమ్మకాయ దొరకడం లేదు తుమ్మకాయ కావాలంటే కిలోకు అప్పుడు వెజిటేబుల్ కొనుక్కున్నట్టు కొనుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ అసలు అవైలబిలిటీ లేదు తుమ్మకాయని పెట్టి మేకలు గొర్రెలు పెంచిన వాళ్ళకు దసరా టైంకు దాని ఫ్యాట్ కంటెంట్ పెరిగి దాని మటన్ టేస్ట్ చేంజ్ అయిపోయి దాని హెల్త్ కి మంచిగా ఉండేది దిస్ ఇస్ హౌ వి యూస్ టు డెవలప్ ఇమ్యూనిటీ ఓల్డ్ అండ్ డేస్ ఇప్పుడు ఏంటి హార్మోన్స్ ఇచ్చేసి దాన్ని ఫ్యాట్ చేసి బ్రాయిలర్ తినేస్తే నేచురల్ గా కరోనా వస్తుంది ఎందుకు రాదు ఫ్యాక్ట్ చెప్తున్నా నేను విషయం అంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని పడిపోతాయి సో నేను అనేది ఏంటంటే మీరు ఫాస్ట్ గా మనీ కావాలంటే ఇటువంటి కొన్ని అంటే 3-4 years నుంచి కొంచెం ట్రిమ్మింగ్ చేయొచ్చు తుమ్మ చెట్టుకు ఒకవేళ కనుక మీరు మల్చింగ్ ఇటువంటి వేస్తే జనరల్ గా తుమ్మ
చెట్లు పెంచాలా అని నవ్వుతారు ఎవరైనా చెప్తే దాన్ని పెద్ద ఆశాస్పదంగా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే దాని తర్వాత పెరుగుతారు సార్ అని ఇప్పుడు అట్లా లేదు గింజలు దొరకడం లేదు ఎక్కడ నేచురల్ రీజనరేషన్ ఆల్మోస్ట్ నీళ్లు సో అటువంటి మీరు ఏమన్నా అర్జెంట్ అని నా మనవి చాలా కరెక్ట్ పాయింట్ సార్ నల్ల తుమ్మ అండ్ వేప మనకు తెలంగాణలో తెలంగాణ టేక్ లాగా ఇప్పుడు వాల్యూ చాలా అయిపోయింది సార్ స్పెషల్లీ తుమ్మ అండి బాధాకరమైన విషయం ఏంటంటే అసలు తుమ్మది యాక్చువల్ గా ఈవెన్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్స్ హార్టికల్చర్ ఆఫీసర్ ఎనీబడి బయోసిస్టమ్స్ డీల్ చేసే వాళ్ళు అంతా కూడా ఇప్పుడు ఇవాళ రేపు సైలోస్ లాగా నేను అగ్రికల్చర్ నువ్వు ఫారెస్ట్ నువ్వు హార్టికల్చర్ నేను ఫిషరీస్ ఆల్ బయోసిస్టమ్స్ హావ్ కమ్ అండర్ ద బయోడైవర్సిటీ నౌ సీ ది బయోడైవర్సిటీ హాస్ కంబైన్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సైలోస్ నౌ వి హావ్ టు వర్క్ టుగెదర్ అండ్ కన్వర్జ్ అండ్ సినర్జీస్ హావ్ టు బి బ్రాట్ ఇన్ టు అవర్ రూరల్ లైవ్లీహుడ్స్ కోసం ఏదో విలేజ్లలో దాని ఒక కన్వర్జెన్స్ తీసుకురావాలి లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మేము మామిడి చెట్టు తీసేసి చింత చీనీ పెడుతున్నాము అని అంటే దానికి గమ్మత్తుగా అంటే దాని ఒక గివెన్ ఏరియాలో ఏమేమి ఉండాలి అనేది బయోసిస్టమ్స్ బేసిస్ మీద మనం పోవాలి ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు పర్మాకల్చర్ అనండి లేకపోతే అగ్రోఫారెస్ట్ అనండి లేకపోతే అగ్రో సిల్వికల్చర్ అనండి ఏదైనా ఒక కాంబినేషన్స్ లో అంతటి ఉంటే వాటర్ పెరుగుతుంది దాంట్లో ఫిషరీస్ చేయండి ఒక చిన్న పాండ్ లో సో అది ఆ విధంగా ఇంటిగ్రేటెడ్ వేలో పోతేనే ఏమన్నా నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం ఈ పాత సిస్టమ్స్ మా డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఇదే చేస్తాను అదే చేయాలంటే మాత్రం నడవదు కొంత జనరల్ స్పిల్ ఓవర్ నాలెడ్జ్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి లైన్ డిపార్ట్మెంట్ డీలింగ్ విత్ బయో సిస్టమ్స్ హ్యాస్ టు బి ఎక్స్పోజ్ ఇప్పుడు అగ్రోఫారెస్ట్ ఉన్నదండి ఎవరు స్పెషలిస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ స్పెషలిస్ట్ అగ్రోఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఇద్దరు స్పెషలిస్ట్ ఇద్దరికే బోత్ ఆఫ్ దెమ్ హార్టికల్చర్ ఆఫీసర్ అవుతారు త్రీ ఆఫ్ దెమ్ కెన్ బి ట్రైన్డ్ ఇన్ కంబైన్ ట్రైనింగ్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్ ద ఇష్యూ ఇస్ దట్ వీఆర్ కంప్లీట్లీ థింకింగ్ ఇన్ ఐసోలేటెడ్ వే ఇప్పుడు అన్ని పోయినాయి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అనేది అంత బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అంటున్నారు దానివల్లనే వాటర్ ఇప్పుడు కరీం గారు చేసింది ఏంటి ఆ లక్ష లీటర్లు వచ్చిందంటే ఆయన బయోడైవర్సిటీని గ్రో చేశాడు ఫారెస్ట్ కాదు అది ఫారెస్ట్ బయోడైవర్సిటీని గ్రో చేశాడు దట్ ఈస్ ద పాయింట్ వీ హావ్ టు చేంజ్ విత్ ద చేంజింగ్ టైమ్స్ అది నా మన నా ఒపీనియన్ ఎనీ దట్ ఈస్ అప్ టు అదర్స్ టు హౌ టు టేక్ ఇట్ సార్ ఇది లోకలీ కరీ జాలి అంటారు సార్ కరీ జాలి మీన్స్ దట్ ఈస్ గ్రో న్యాచురలీ వెరీ వైల్డ్ అండ్ ఆల్సో వెరీ క్విక్ గ్రో అవుతుంది సార్ ఏదండి ఏంటిది అది షీప్ అండ్ గాట్ వారు యూజ్ చేస్తారు కరీ జాలి అంటారు సార్ అదే అన్నారు కదా సార్ మీరు కన్నడిగా కరీ జాలి అంటారా మీరు ఒక్కటండి తుమ్మ అంటే చాలా అర్థాలు వస్తాయి అండి ఇప్పుడు మన ఇది కూడా వస్తుంది ఏంటి మన మా స్టేట్ తెలంగాణ స్టేట్ అది జమ్మి చెట్టు కూడా అదే జాతికి చెంది జమ్మి చెట్టులో అంత బయోమాస్ రాదు తుమ్మ చెట్టులో వచ్చినంత బయోమాస్ రాదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే బయోమాస్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఇప్పుడు మేము ఒకటి ఒక చిన్న మా అంటే ఒక నాకు ఒక చిన్న పాయింట్ మీతో షేర్ చేసుకుంటా ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్ ఇప్పుడు మేము తెలంగాణలో షీప్ గోడ్స్ ఇస్తున్నాం అని చెప్తున్న షీప్ స్పెషల్లీ థౌజండ్ ల్యాక్స్ ఇస్తున్నాం వేర్ ఇస్ ద వీ హావ్ టు ఆల్సో గ్రో ఎలాంగ్ విత్ దట్ తుమ్మ చెట్లు అప్పుడే నీకు ఈకో సిస్టమ్ మేనేజ్ అవుతుంది ఎక్కువ పాపులేషన్ అదే అయిపోయింది దానికి పోయి ఫాడర్ లేనప్పుడు న్యాచురల్ అవైలబుల్ ఫాడర్ లేనప్పుడు ఇన్ ద లాంగ్ టర్మ్ ఇట్ విల్ నాట్ బి వయబుల్ షీప్ ఇవ్వడం ఇది ఇవ్వడం మంచిదే ఓకే నో ఇష్యూస్ లైవ్లీహుడ్ ఇప్పుడు దానికి తగ్గట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ టు కమ్ విత్ ద ప్లాంటింగ్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఫాడర్ ట్రీస్ ఇన్ సమ్మర్ అండ్ తీస్తే సమ్మర్లో ఎక్కడ ఏం దొరుకుతుంది కదా ఓకే ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ఇరిగేషన్ వాటి పెరిగింది కాబట్టి వీ షుడ్ గో ఫర్ లార్జ్ స్కేల్ ప్లాంటింగ్ ఆఫ్ ఫార్మర్ ఫ్రెండ్లీ ట్రీస్ అండ్ మోస్ట్లీ గోట్ అండ్ షీప్ ఫ్రెండ్లీ ట్రీస్ ఇఫ్ యూ ఇంక్రీస్ ద పాపులేషన్ ఆఫ్ గోట్ అండ్ షీప్ సో అది ఆ ప్లానింగ్ అక్కడికి అయిపోతుంది ఇప్పుడు మేము అంటే మేము ఎక్స్ఫారెస్టర్లము ఇప్పుడు మీరు షీప్ ఇస్తున్నారు కదా సార్ అని మేము స్టేట్ గవర్నమెంట్ సార్ ఎలాంగ్ విత్ దట్ దిస్ ఆల్సో షుడ్ బి డెవలప్డ్ అని నైదర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆర్ గివింగ్ అడ్వైస్ టు ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నార్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్ గివింగ్ నార్ అన్వాలిజ్మెంట్ ఇస్ గివింగ్ అన్వాలిజ్మెంట్ వాళ్ళు కూడా చెప్పాలి కదా సార్ ఫారెస్ట్ వాళ్ళకి చెప్పండి మేము వివిస్తున్నాం కాబట్టి అవి కూడా కావాలని ఆ కన్వర్జెన్స్ కావడం లేదు అందువల్లే ప్రాబ్లమ్స్ అని ఎనీ జస్ట్ ఐ షేర్డ్ మై థాట్ సార్ థ్యాంక్స్ సార్ ఇంకా ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎనీ అదర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ కర్ణాటక ఎన్జిఓ ఫ్రెండ్స్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఆంధ్ర ఓకే ఓకే థ్యాంక్స్ అండి సో దెన్ మలిగారు ఏంటంటే ఈ అగ్రోఫారెస్టీలో అల్లే క్రాపింగ్ అని చెప్పి
15 meters మోర్ దాన్ 10 meters ఎస్పేస్మెంట్ లో మనం ఈ టాల్ ప్లాంట్స్ ఇందాక చెప్పినట్టు జంబోలానా కానీ రెడ్డి సార్ చెప్పినట్టుగా బాబు వేపగా పెట్టుకొని మధ్యన మళ్ళీ హార్టికల్చర్ క్రాప్స్ వేసుకుంటే ఏంటంటే ఇమ్మీడియట్ రిటర్న్స్ వెజిటబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు తిన్నాయి అది ఆ మోడల్స్ మనం ఎక్కువ ప్రపోజ్ చేయాలంటే మై ఒపీనియన్ మీరు ప్రొఫెసర్ గారు మీరు అన్నది 100% కరెక్ట్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే మనము డెమోన్స్ట్రేషన్ ప్లాట్స్ లా కొద్దిగా ఫార్మర్స్ ని ముందుకు వచ్చి కొంచెం అంటే మిడిల్ అండ్ కొంచెం ఆర్థికంగా మంచిగున్న ఫార్మర్స్ మోడల్ గా తీసుకుంటే మిగతా ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది నా ఉద్దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్ గా చూశాను ఒక్క బ్యాంబూ క్లంప్ అండి ఒక్క సంవత్సరంలో హ్యూజ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇస్తుంది లీఫ్ ఫాల్ మీరు బ్యాంబూ క్లంప్ కింద చూడండి ఎంత హెవీ ఉంటుంది అంటే మామూలు మనం ఆర్నమెంటల్ బ్యాంబూ యెల్లో బ్యాంబూ ఉంది కదా బ్యాంబూస్ వల్గర్ ఇస్తుంది మనం స్కూళ్ళల్లో ఇక్కడ అక్కడ అన్ని పెడుతుంటాం కదా అది ఎవ్రీ ఇయర్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ యాడ్ సో మచ్ ఆర్గానిక్ మాన్యూర్ యూ నో డోంట్ నీడ్ టు నాట్ రిక్వైర్ టు పుట్ ఎనీ అదర్ మాన్యూర్ అంటే ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్ సో ఇట్లా సిస్టమ్స్ కదా ఇంకొకటి సినర్జీ తీసుకొచ్చేటటువంటి డెమోన్స్ట్రేట్ చేయాలంటే ఏమైతే పాపం రైతులు కూడా ఆర్థికంగా బాగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది కానీ కొంచెం మనం ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి ఒక కన్వర్ట్ చేసి ఒక ఒక స్కీమ్ లాగా కొన్ని విలేజ్ శాంపుల్ గా తీసుకొని కొన్ని ప్లాట్స్ అగ్రికల్చర్ ప్లాట్స్ తీసుకొని ఈ డెమోన్స్ట్రేషన్ చేస్తే డెఫినెట్లీ అందరు కన్విన్స్ అయిపోతారు నా నా ఒపీనియన్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పురుషోత్తం గారు థ్యాంక్స్ సార్ రమేష్ ఆర్ యు దేర్ yes హలో రమేష్ రమేష్ హలో రమేష్ ఓవర్ టు యు నౌ yes yes అందరికి ధన్యవాదాలు అండి మనము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది తర్వాత ప్రెస్టీజియస్ ఇందాక అన్నారు కదా చాలా మంచి మంచి వక్తలు మనతో పాటు కూడుండి ఈరోజు ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేసి చూపించారు సో మనం అనుకున్నట్టుగా ఈ పర్యావరణ దినోత్సవాన్ని ఎలా ఘనంగా జరుపుకున్నామని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం అందరం కూడా కలిసి చేసుకోవడానికి వీలైన పరిస్థితులు అయినప్పటికీ కూడా ఒక చిన్న ఒక వేదిక లాగా అందరం కలిసి ఆన్లైన్ లో చేయడం జరిగింది ఇక్కడ 4 జిల్లాల నుంచి ఉన్నటువంటి ఎఫ్ఎస్ సిబ్బంది కానివ్వండి ఎఫ్ఎస్ కార్యకర్తలు కానీ వింటారు నాకు తెలిసి మంచి మంచి సందేశాలు మనకి వచ్చాయి సో మనం అందరం కూడా కలిసి ఇప్పుడు ఏవైతే వక్తలు చెప్పినటువంటి ఈ సందేశాలు ఏమున్నాయో అది ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎఫ్ఎస్ సంస్థ మీద ఉంది అదే రకంగా మన కార్యకర్తల మీద ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మున్ముందు కూడా ఈ ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి అచలధర రెడ్డి గారు కానివ్వండి తర్వాత సాయిభాస్కర్ రెడ్డి గారు రఘువీర్ సార్ గారు తర్వాత సుమా అమరేశ్వరి మేడం గారు సో వీళ్ళందరితో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము సో ముందు ముందు కూడా మీ యొక్క అనుభవాల్ని మీ యొక్క ఏదైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉందో అవన్నీ కూడా ముందుకు అంతే కలిసి పనిచేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ వీఆర్ క్లోజింగ్ ద మీటింగ్ థ్యాంక్ యూ సార్ సార్ వల్లీ సార్ 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 శ్రీనివాస్ గారు శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్ సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఈ మనం నేను చేస్తున్న కామన్ ఏరియాలో కొద్దిగా ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్ లో పల్ప్ వుడ్ పెడుతున్నారు సార్ పల్ప్ వుడ్ సార్ అది నీలగిరి అంటారు కదా ఆ నీలగిరి పెడుతున్నారు సార్ ఆ ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ చూసి మళ్ళీ మిగిలిన ల్యాండ్స్ కూడా నీలగిరి పెడుతున్నారు కమర్షియల్ ఇది అనేసి అది ఒక 2 ఏళ్ళకి ఒకసారి వుడ్ కోసుకొని అమ్ముకోవాలి దానికి సంబంధించి కానీ ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఏమంటే అది ఎక్కువ గ్రౌండ్ వాటర్ ఎక్కువ లాగేస్తుంది పక్కలో ఉన్న పంటలన్నీ కూడా ఇదైతాయని చెప్పేసి అంటున్నారు సార్ అది ఏరియాలో దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి సార్ దాని మీద ఏమైనా నియంత్రణ ప్రభుత్వ నియంత్రణ ఏమైనా ఉందా ఆ పల్ప్ వుడ్ మీద పెట్టకూడదనో లేకపోతే అనే దాని మీద ఏమన్నా సార్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ తాగుతుంది అనేసి సార్ అచలేంద్ర రెడ్డి సార్ కానీ రఘువీర్ సార్ కానీ మీరు చెప్పండి సార్ అచలేంద్ర రెడ్డి గారు యు ఆర్ ఆన్ మ్యూట్ ఓకే నేను ఓకే ఇస్ ఇట్ ఆడిబుల్ yes sir you are audible నాకు తెలిసినంత వరకు ఆ యూకలిప్టస్ మీద నియంత్రణ ఒక స్టేట్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేజ్ చేయదని కర్ణాటకను తమిళనాడు కరెక్ట్ గ్యాప్ రావడం లేదు ఒక ఆర్డర్ తెచ్చినట్టు విన్నాను కర్ణాటక సార్ కోలార్ డిస్ట్రిక్ట్ లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు టు రిమూవ్ ఆల్ ఎగ్జిస్టింగ్ యూకలిప్టస్ ట్రీస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఫారెస్ట్ ల్యాండ్ కామన్ ల్యాండ్ ఆర్ ఇన్ ప్రైవేట్ ల్యాండ్ దట్ గవర్నమెంట్ విల్ ఫండ్ టు రిమూవ్ అండ్ అప్రూవ్ దెమ్ అయితే నా నా ఉద్దేశంలో అంటే ఫారెస్ట్ ల్యాండ్ లో పెట్టద్దు అంటే దానికి బయోడైవర్సిటీ అని అది అని ఉండొచ్చు అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను నేను
కొన్ని స్టడీస్ దానికి సపోర్టింగ్ ఉన్నాయి, కొన్ని స్టడీస్ అలా జరగడం లేదని రెండు రకాలుగా స్టడీస్ ఉన్నాయి. మీరు చూడండి, లిటరేచర్ చూడండి. అయితే ఒక విషయం, ఇందులో పల్ప్వుడ్ అనేది పేపర్ అనేది మనకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్. మనం ఇంత పాపులేషన్ 1.3 బిలియన్ పాపులేషన్ లో ఎడ్యుకేషన్ మనకి ఈ లెవెల్ కావాలంటే పేపర్ కావాలి. పేపర్ కావాలంటే యూకలిప్టస్ అనేది సోబబుల్ అనేది మీకు తెలుసు పల్ప్వుడ్ గా బాగా యూజ్ చేస్తున్నారు, బ్యాంబు కూడా యూజ్ఫుల్. అటువంటి పరిస్థితులలో రైతులకు ఒక మీరు దాని ఏమంటారని రొటేషన్ పీరియడ్ 4 ఇయర్సే కదండి, 2 ఇయర్స్ కాదు కానీ నాకు తెలిసిన వరకు 3 to 4 ఇయర్స్. సో 4 ఇయర్స్ లో ఫస్ట్ రొటేషన్ లో మీకు ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నది తక్కువైపోతుందని తెలిస్తే ఆటోమేటిక్ గా రైతే తీసేస్తారు కదా, నెక్స్ట్ ఎంకరేజ్ చేయడు. సో ఎవరికైతే అటువంటిది కనపడడం లేదు వాళ్ళ దగ్గర కంటిన్యూయింగ్ భద్రాచలం క్లోన్స్ వాళ్ళు అలాగనే సప్లై చేస్తున్నారు. సో అక్కడ నియంత్రణ లేనంత వరకు రైతుకు లాభం ఉన్నంత వరకు పర్యావరణానికి పక్క అంటే తన భూములను ఇంకా వేరే పంటలకు నష్టం లేనప్పుడు మరి అతన్ని మనం నియంత్రణ పెట్టలేము. అది నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఆంధ్రాలో నియంత్రణ లేదని సార్, ఇప్పుడు ఒకసారి మన ఎఫ్ఏఎస్ తరఫున ఈ సింగరాయకొండ కందుకూరు సర్చ్ ఎన్జిఓ ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాం సార్. అక్కడ వెళ్ళినప్పుడు జామ్ అయ్యాలని చెప్పి రైతులే ఆ లెఫ్ట్ అండ్ రైట్ రోడ్లు మొత్తం కూడా జామ్ అయ్యాలని రైతులు వాళ్ళు ఓన్ ల్యాండ్స్ లోనే పెట్టేశారు. దాన్ని బాగా నిర్వహణ చేసుకోవడము దానికి కంపెనీ వాళ్ళే డైరెక్ట్ గా వాళ్ళు కూడా కొద్దిగా క్లోనల్ ప్లాంటేషన్ అంటారు. అంటే ఒకటే మా టిష్యూ కల్చర్ నుంచి మా ల్యాబ్స్ లో తీసుకొచ్చిన ప్లాంట్స్ అందుకోసం అవన్నీ ఒకటే రకంగా ఒకటే రకమైన ఒకటే ఈల్డ్ ఒకటే లెంత్ ఒకటే గర్త్ అలా వస్తుంది. అందువల్ల 4 ఇయర్స్ లోనే హార్వెస్ట్ వాళ్ళే తీసుకెళ్తారు. మీకు మోస్ట్ ఆఫ్ ది పేపర్ ఇండస్ట్రీస్ ఎంటర్ ఇంటు అన్ అగ్రిమెంట్ విత్ ద ఫార్మర్స్, దట్స్ హౌ ఫార్మర్స్ ఆర్ గ్రోయింగ్ ది దీస్ థింగ్. అది సిల్వర్ పాస్టర్ యూకలిప్టస్ రెండు అదే చేసే వాళ్ళే ప్రోత్సహించారు సార్. లాస్ట్ ముందు పల్ప్ వుడ్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. కావాలి కదా పేపర్ కావాలి కదా. తర్వాత సర్చింగ్ లో ఎక్కువ గ్రౌండ్ వాటర్ తీస్తుందని చెప్పేసి దాన్ని బ్యాన్ చేశారు ఆ ప్రాజెక్ట్ లో ఎంజీఎన్ఆర్జీఎస్ లో. ఆ 5 ఇయర్స్ లో ప్రాజెక్ట్ లో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళంతా కూడా ఎంకరేజ్ అయ్యి అంటే అక్కడ వాళ్ళకి బాగా డబ్బు వస్తుంది. ఒకసారి కటింగ్ చేస్తే ప్రతి 2 ఇయర్స్ కి ఒకసారి కటింగ్ చేస్తే మంచి డబ్బు వస్తుంది, 5 లాక్స్ 6 లాక్స్ ఎకరాకి 2 లాక్స్ వస్తుంది అని చెప్పేసి అందరూ పెట్టుకునే అలాగ చుట్టుపక్కలంతా కూడా. అక్కడ నుంచి ఇంచుమించు సార్ ఒక 5-6 ఎకర్స్ అటువైపు ఎక్కడ పండలేదు పంట, ఏ పంట వేసినా కూడా పండలేదు. అటువంటప్పుడు అది సీయింగ్ ఇస్ బిలీవింగ్ కదా, అటువంటప్పుడు దాన్ని తీసేయాల్సింది ఇక తప్పదు. అట్లా అలాగను ఆ పరిస్థితులు కనుక అక్కడ వస్తే ఓకే. థ్యాంక్ యూ సార్. యా శ్రీనివాస్ గారు, మనం ఇంకా డీటెయిల్డ్ గా అక్కడ మనకు ఉన్నటువంటి ప్రకాశంలో ఎన్జిఓ మిత్రులతో కూడా కలిసి ఇంకొన్ని వివరాలు సేకరిద్దాము. రమేష్ నో ఓవర్ టు యూ. సార్ రమేష్ ఓవర్ టు యూ. రమేష్ సార్ సార్ హలో. యా సార్, అదే ఇప్పుడు ఇందాక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కదా. హలో రమేష్ యు ఆర్ ఆడిబుల్, గో అహెడ్. యా సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ పర్యావరణ దినోత్సవాన్ని మనము డైరెక్ట్ గా జరుపుకోలేకపోయినా ఆన్లైన్ లో జరుపుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక దొరికింది. సో సార్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా మనకి కలిసి మనకి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ సందర్భంగా మన ఎఫ్ఏఎస్ కార్యకర్తలు కానివ్వండి, మిగతా ఎన్జిఓస్ ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత పెరిగిందని చెప్పాలి. ఈ రోజు మనం వచ్చినటువంటి సందేశాలు చాలా మంచి సందేశాలు, చక్కటి వివరణలు వచ్చాయి. సో మంచి టెక్నికల్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. సో ఎఫ్ఏఎస్ సిబ్బందికి కానివ్వండి, కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే ఉన్నారో ఈ వెబినార్లో, సో వాళ్ళందరికీ కూడా ఒకటేందంటే ఇప్పుడు చెట్లను ఎలా పెంచాలి, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏ రకంగా మనని కోఎగ్జిస్టింగ్ మెథడ్లో ఎలా ఉన్నది అనే విషయం చాలా చక్కగా వివరించారు. సో ఇక్కడ చెప్పినటువంటి అఖిలేశ్వర్ సార్ గారికి, తర్వాత నెక్స్ట్ సాయి భాస్కర్ గారికి, తర్వాత ఉమా అమరేశ్వరి మేడం గారికి, తర్వాత నెక్స్ట్ రఘువీర్ సార్కి అందరికి కూడా ధన్యవాదాలు. ఎఫ్ఏఎస్ సంస్థ తరఫున ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you sir, I will speak to you later sir. Thank you very much. Okay. Bye. So meeting end chestunnam andi. Thank you ananda.